यार पिल्ले अंदर बाउंडर के నమస్తే ఆనంద్, బాగున్నారా? ముస్తే మురళి ఎట్లా ఉన్నారు? దేవుడు దయ. ఇండియా హైదరాబాద్ హైదరాబాద్ లేకపోతే మీ ఇంటి పక్కనే, మీ ఇంటి పక్కనే శ్రీనగర్ కాలనీలో ఉన్నాను. అదే ఇంట్లోనే. నమస్తే అండి. నమస్కారం. నమస్తే మా, నమస్తే. మురళి నేను ఉంటే కూకట్పల్లి. ఎక్కడ కుక్కపల్లి? లోధా. ఎక్కడ ఉంది నాకు లోధా అంటే, ఐ నో లోధా బిల్డర్స్. మలేషియన్ టౌన్షిప్, మలేషియన్ పక్కనే. ఓకే ఓకే ఓకే. అక్కడ ఫెనిషియన్ మాల్ దగ్గర. ఓకే ఓకే. ఇదన్న మీ నంబరు 8332834852. చెప్పు. వెనకాల ఉంది సంస్కృతి భారతిని, అది అది ఏంది? కరెక్ట్, అదే మా నెంబరే. ఓకే ఓకే, ఒక్క నుంచి ఉండండి, సేవ్ చేసుకుంటాను. స్క్రీన్ షాట్ దొరకమా? వెరీ గుడ్, అయిపోయింది. నోట్ చేసుకోవాల్సిన పని ఏ లేదు, రాసిస్తే అయిపోయింది. స్క్రీన్ షాట్ శ్రీనికేత్ స్టార్టింగ్ సాంగ్ వేయినాను, వేసవి శిబిరం అనే ఫోటో వచ్చి వస్తుంది కదా, ఆ సాంగ్ వేయినాను. లలిత గారు మేక్ శ్రీనికేత్ యాజ్ కో హోస్ట్. మీరు కో హోస్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. మీ సెక్యూరిటీలో అలౌ స్క్రీన్ షేర్ అంటే ఎవరైనా అలౌ, హూఎవర్ వాంట్స్ టు షేర్ ది కెన్ డు వితౌట్ గివింగ్ కో హోస్ట్. ఎస్ అండి, బట్ అందరూ షేర్ చేస్తే ఇట్ విల్ బి డిస్టర్బింగ్ కదా, సో మేము ఇలా ఆప్షన్ చూస్ చేసుకున్నాము. అందులో కూడా మల్టిపుల్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే అదర్స్ కెనాట్ షేర్. నాన్న సౌండ్ కొంచెం తక్కువ ఉంది, కొంచెం పెట్టినాను. Thank you.
అందరికీ నమస్కారం. ఈరోజు మన చివరి వేసవి శిబిరం కార్యక్రమం. సో దీనికి వీచ్ చేసిన మీ అందరికీ స్వాగతం. రోజులానే మన ఈ కార్యక్రమాన్ని ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థనా గీతం ప్లీజ్. మనకి నాలుగు సెషన్లు ఉంటాయండి. ముందుగా మన చీఫ్ గెస్ట్ గారు సంస్కృతం గురించి మాట్లాడతారు, తర్వాత మన శ్రీ సుధా దాస్రీ గారిది పెయింటింగ్ ఉంటుంది, అండ్ సెకండ్ సెషన్ లలిత కళలు, థర్డ్ సెషన్ మురళీ మనోహర్ గారిది లీడర్స్ ఆర్ బోర్న్ అండ్ మేడ్ టు అని సెషన్. ఓకే, సో ప్రతిరోజులానే ఈరోజు కూడా మంచి మాట చెప్పుకుందాం. మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు, మరణం మాత్రం చరిత్ర సృష్టించేలాగా ఉండాలి. మళ్ళా చెప్తాను, మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు, మరణం మాత్రం చరిత్ర సృష్టించేలా ఉండాలి. మీ అందరూ కూడా మీలో ఉన్న ఇన్నర్ టాలెంట్ ని గ్రహించి దాని మీద కృషి చేస్తే మీ అందరూ ఉన్నత శిఖరాలకి సాధించగలరు. రోజు నేనే మంచి మాట చెప్తున్నాను కదా, ఈరోజు నా కోసం ఎవరైనా మంచి మాట చెప్పగలరా? కిడ్స్ నుంచి ఎనీ వన్ రేజ్ యువర్ హ్యాండ్స్.
ఎవర్ చెప్పరా ఓకే దెన్ విల్ కంటిన్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ శ్రీనికేత్ యు వాంట్ టు టెల్ నాన్న yes yes on your video nana yes yes you are visible face control yeah chaala baa cheppavu nana అడిగిన వెంటనే చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ఓకే ఈరోజు ఏంటో తెలుసా స్పెషల్ మీ అందరికీ యువత అంతర్జాతీయ యువ దినోత్సవం ఈరోజు యూత్ డే ఈరోజు ఆగస్ట్ 12 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ యూత్ డే ఓకే రేపటి తరానికి హీరోలు రేపటి నిర్దేశించే శక్తి నిండిన వ్యక్తులు యువత అంతర్జాతీయ యువ దినోత్సవం ఆగస్ట్ 12 ఓకే యువత బాగుంటే మనందరం బాగుంటాం మనందరం బాగుంటే మన సమాజం బాగుంటుంది మన సమాజం బాగుంటే మన ప్రపంచం బాగుంటుంది ఈ సమ్మర్ క్యాంప్స్ కానీ మేము చేసే కృషి కానీ మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చే ఎడ్యుకేషన్ కానీ నన్న బుద్ధి కూర్చోండి వర్షిత్ ఇవన్నీ కూడా మీ అభివృద్ధి కోసమే దాన్ని బాగా ఆలోచించుకొని ముందుకు నడుస్తారని ఆశిస్తున్నాం అలేఖ్య అందుకని యూత్ అందరం ఇక్కడ ఉన్నాం అంటే ఈరోజు పిల్లలే రేపు యూత్ మన సమాజం అదే నిన్నటి యూత్ మనం అందరూ యూత్ లలిత గారు ఓకే ఈరోజు మన అతిథి నమ్ముదూరు ఆనంద్ కుమార్ గారు ఆయన ఆనంద్ కుమార్ గారు 24 ఏళ్ళు కువైట్ లో ఉన్నారు ఆయన తెలుగు కళా సమితిలో ఆనంద్ కుమార్ గారు 1998లో కార్యవర్గ కార్యదర్శిగా 2202 అధ్యక్షునిగా తరువాత సలహాదారునిగా టీకేఎస్ కి వ్యవహరించారు అతని ప్రవృత్తి పాటలు పాడడం నాటకాలు వేయడం ఛందోబద్ధ కవితలు రాస్తారు కథలు కూడా రాస్తారు ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మన భారతదేశంలో క్రై ఇండియాతో వాలంటీర్గా పనిచేస్తున్నారు సంస్కృత భారతి వారిలో కలిసి సంస్కృత ప్రచారం కోసం సంభాషణ తరగతులు పరీక్షా శిక్షణ తరగతులు సంస్కృత సంభాషణ అభ్యాస తరగతులు నిర్వహించడం సంస్కృత ప్రశ్నపత్ర నిర్మాణం చేస్తున్నారు కూకట్పల్లి హైదరాబాద్ సంస్కృత భారతి కార్యదర్శి బాధ్యతలు కూడా వ్యవహరిస్తున్నారు ఈరోజు ఆనంద్ కుమార్ గారిని ఆహ్వానిస్తూ చక్కగా మనకి కూడా సంస్కృతం ఈజీ లెర్నింగ్ టిప్స్ చెప్తారని కోరుకుంటున్నాం ఓవర్ టు ఆనంద్ కుమార్ గారు సర్వేభ్యో నమో నమః గురుభ్యో నమః ఇక్కడ నా మొట్టమొదటి ప్రశ్న అందరికీ తెలుగు అర్థమవుతుందా పిల్లలు ముఖ్యంగా అందరికీ అర్థమైతే నేను తెలుగులో మాట్లాడతాను అర్థం కాదు అంటే పరభాష ఆంగ్ల భాషలో మాట్లాడతాను రెండూ పర్వాలేదు రెండూ మాట్లాడగలుగుతాను అస్తే ఇక్కడ నేను తెలుగు కళా సమితికి ఏదో పనిచేశాను కువైట్ లో పనిచేశాను అవన్నీ అయిపోయాయి గతాలు అవన్నీ చరిత్ర ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి అన్నది చాలా గర్వకారణమైనటువంటి పని చేస్తున్నాను నేను ఇప్పుడు అందుకని ఈ విషయాన్ని కువైట్ లో ఉన్నటువంటి మన ప్రజలకు కూడా చెప్పాలి అన్న ఉద్దేశంతో సాయి వెంకట సుబ్బారావు గారు నాతో మాట్లాడినప్పుడు అయ్యా నేను అధ్యక్షుడిగానో లేకపోతే తెలుగు కళాకృతి పనిచేసిన వ్యక్తిగానో కాకుండా సంస్కృతం గురించి మన పిల్లలందరికీ చాలా బాగా తెలియాల్సిన అవసరం ఉంది
అందుకని ఆ విషయం గురించి ఒక 10-15 నిమిషాలు మాట్లాడతాను, దానికి అనుమతి ఇవ్వండి నాకు అని చెప్పడం జరిగింది. దానికి సుబ్బారావు గారు నాకు తప్పకుండానండి అన్నారు. అందుకని ఈరోజు సంస్కృతము నేను చేస్తున్న పని ఏంటి, మీరు చేయాల్సిన పని ఏంటి, ఈ మూడు విషయాల గురించి నేను చెప్తాను. నేను మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గానికి, మొట్టమొదటిగా సుబ్బారావు గారికి, తర్వాత కార్యవర్గానికి, మీరంతా శ్రద్ధగా వినాలి అని ప్రార్థన చేస్తూ ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్తాను. నేను నా సంస్కృత ప్రయాణాన్ని మొదలుపెట్టింది 2016 సంవత్సరం, అంటే ఈ రోజుకి సుమారుగా ఒక 5 ఏళ్ళు అయ్యింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను నేను సంస్కృతంలో ప్రసంగాలు ఇవ్వగలను. ఇప్పుడు మీతో ఏ తెలుగులో మాట్లాడుతున్నానో నేను అదే విధానంగా సంస్కృతంలో మాట్లాడగలనుకున్నాను. అంటే 5 ఏళ్లలో ఇంత అభివృద్ధి సాధించాను అంటే మీరెందుకు సాధించలేరు? మీరందరూ కూడా నాలాంటి వాళ్ళే. నాలాగా ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఉందో, ఏ రకంగా విదేశాల్లో పనిచేశారో మీకు, మీకు అందరికీ ఉంది నాలెడ్జ్, మీరు కూడా మాట్లాడగలుగుతారు. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే, ఏమంటే ఇంత సులువుగా ఎలా వచ్చేస్తుంది మన సంస్కృతం? దేవభాష అంటారు, చాలా కష్టమైన భాష అంటారు. అంత కష్టమైందా? మీరు అట్లా ఎట్లా నేర్చేస్తున్నారు? మీరు చాలా కష్టపడిపోయి ఉంటారు చాలా. ఏమీ కాదండి, రోజుకి 1 గంట సేపు మీరు కష్టపడితే కనుక అందరికీ వచ్చేస్తుంది సంస్కృతంలో మాట్లాడడం. దానికి ఒకటే కారణం, మీరు తెలుగు భాషను తీసుకుంటే కనుక తెలుగు భాషలో ఉన్నటువంటి పదాల్లో 80% పదాలు సంస్కృతం పదాలే. అలాగే ఒక్కసారి మిమ్మల్ని మీరు లోపలికి చూసుకుంటే కనుక మనలో ప్రతి ఒక్కరికి కనీసం 100 శ్లోకాలు వచ్చు సులువుగా, కానీ ఆ శ్లోకాలకి అర్థం తెలియదు. మీరు కనుక కొంచెం కష్టపడి ఆ శ్లోకాలకి అర్థాలు తెలిసేసుకుంటే మీరు సంస్కృతంలో మాట్లాడగలుగుతారు. దానికోసం అని చెప్పి నేను ఇండియా వచ్చిన తర్వాత నేను నా శ్రీమతి కళ్యాణ్, లక్ష్మీ కళ్యాణ్ కూడాను, తను కూడా నా అంత ఫ్లూయెంట్గా సంస్కృతంలో మాట్లాడుతుంది. మేము చేసింది ఒకటే ఒక పని ఏంటంటే సంస్కృతంలో మాట్లాడడం మొదలు పెట్టేసింది. ఎప్పుడైతే రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్, ఏదైనా సరే భాషలో కనుక మాట్లాడడం మొదలు పెడితే ఆ భాష వచ్చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు మా కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, వాడు ఆంగ్ల భాషలో మాట్లాడతాడు. ఆంగ్ల భాషలో పండితుడేమైన వాడు, వాడికి గ్రామర్ ఏమైనా వచ్చేవాడికి వ్యాకరణం తెలిసినా ఏమీ తెలియదు, కానీ మాట్లాడతారు. అట్లాగే మనందరం తెలుగు మాట్లాడతాం, మనందరికీ తెలుగులో గ్రామర్ తెలిసినా నిజంగానో తెలియదు. అట్లాగే మనందరం ఆంగ్ల భాష మాట్లాడతాం, ఆంగ్ల భాషలో ఫర్ ఎక్కడ వాడాలో, ఫ్రమ్ ఎక్కడ వాడాలో, అబౌట్ ఎక్కడ వాడాలో తెలియదు, కానీ మాట్లాడుతున్నాం మనం. అదే విధంగా సంస్కృతం పూర్తిగా తెలియకపోయినా సరే మనం మాట్లాడగలం చాలా సులువుగా. ఈ విషయాన్ని గ్రహించారు, గ్రహించి 28 ఏళ్ల క్రితమే ఒక కోర్సును తయారు చేశారు సంస్కృత భారతి వాళ్ళు. ఆ కోర్సు చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను. అది కోర్సు ఎలా ఉంటుందంటే, రోజు 2 గంటల చొప్పున 10 రోజులు మాత్రమే మీరు రండి, వస్తే కనుక మీరు 1వ రోజు నుంచే మాట్లాడడం మొదలు పెడతారు. 10వ రోజు కల్లా మీరు చక్కగా మామూలుగా మాట్లాడతారు. నువ్వు ఎలా ఉన్నావు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చదువుకుంటున్నావు, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేయడం మీకు వచ్చేస్తుంది. తర్వాత మన తాలూకు కృషి వల్ల ఇంకా ముందుకెళ్తాం. కువైట్లో నేను ఉదాహరణ ఇస్తాను, ఒకటి సేజల్ అలేఖ్య కుమార్తె ఆన్లైన్లో నా తరగతికి వచ్చింది. ఆ అమ్మాయి చక్కగా మాట్లాడేది సంస్కృతంలో, మాట్లాడేది ఆ అమ్మాయి. మీరు కావాలంటే ఉంటే అమ్మాయిని పిలవండి, ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అలాగే మరొకడు దివ్య అని చెప్పి MBBS పాస్ అయినటువంటి అమ్మాయి కువైట్ నుంచే, ఆ అమ్మాయి కూడా వచ్చింది, ఆ అమ్మాయి కూడా మాట్లాడుతుంది సంస్కృతంలో. ఇదే కాకుండా ప్రపంచం మొత్తం నుంచి మీరు దేశాలు తీసుకోండి, మీరు కెనడా నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, UK నుంచి, ఈవెన్ స్వీడన్ నుంచి, నేపాల్ నుంచి కూడా, అన్ని దేశాల నుంచి సుమారుగా 1500 మంది ఈ 10 రోజుల కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నారు సంస్కృతంలో. అయిన తర్వాత ఇదంతా ఎలా జరిగేదంటే దేవనాగర్ లిపి అంటే హిందీ లిపిలో జరిగేది నేను చెప్తున్నంతవరకు. తర్వాత నాకేం తెలిసిందంటే మన తెలుగు వాళ్ళల్లో చాలా మందికి హిందీ రాయడం కానీ చదవడం కానీ రాదు. అయ్యో మరి ఎట్లాగా? అప్పుడు నేను చేసిన పని ఏంటంటే, మనం ఎలాగైతే
తెలుగులో భగవద్గీత చదువుకుంటామో, ఎలాగైతే తెలుగులో సాయి చరిత్ర చదువుకుంటామో అలాగే సంస్కృతం క్లాసులు అన్నీ కూడా తెలుగులో చెప్పడం జరిగింది. తర్జుమా చేశాను నేను. మీకు ఉదాహరణగా చూపిస్తాను నేను. ఈ రకంగా మార్చడం జరిగింది వాటన్నిటినీ కూడా. మీకు సంస్కృతంలో మమ నామ ఆనంద కుమార అని ఉంటుంది, నేనేం చేశాను తెలుగులో రాశాను దీన్ని. దాంతో ఏంటి, ఎవరికైతే హిందీలో కంఫర్టబుల్ లేదో, హిందీ బాగా చదవడం రాదో, వాళ్ళంతా సులువుగా చదవగలుగుతారు. మమ నామ, భవత నామ, భవత్యాహ నామ, తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా దీన్ని నేను తెలుగులోకి మార్చేసి చక్కగా సులభంగా అర్థం చేసుకునేలాగా చేయడం జరిగింది. ఈ రకంగా అన్నమాట, ఒక్క 10 రోజులు నేర్చుకుంటే కనుక మీరు చక్కగా తెలుగులోను, చెప్తున్నాను కదా, ఒక సెక్యూరిటీ గార్డ్ మాట్లాడినట్టు, లేకపోతే ఒక కేరళ వాడు ఆంధ్ర వచ్చి తెలుగు మాట్లాడినట్టు, లేకపోతే ఒక గుజరాతీ ఆయన హైదరాబాద్లో హిందీ మాట్లాడినట్టు మాట్లాడేస్తారు, మీరు తగ్గ మాట్లాడతారు. తర్వాత స్టెప్ ఏంటి మరి అయితే, తర్వాత స్టెప్ ఏంటంటే సంస్కృత భారతి వాళ్ళు పరీక్షలు కండక్ట్ చేస్తారు. చాలా సులభమైన పరీక్షలు, 6 నెలలకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలు మీరు 4 పరీక్షలు రాశారంటే కనుక నన్ను నమ్మండి, మీకు భగవద్గీత అర్థమవుతుంది. మీరు ఏ రకమైన ట్రాన్స్లేషన్ చదవాల్సిన అవసరం లేదు, మీ అంతట మీరే భగవద్గీతలో యథాతథంగా మీకు అర్థమవుతుంది భగవద్గీత. ఈ విషయాలన్నీ చూసిన తర్వాత మేము చేసిన పని ఏంటి అంటే, మొట్టమొదటిగా ఈ 10 రోజుల సంస్కృత శిబిరాల్ని ఆన్లైన్లో కండక్ట్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పటి వరకు సుమారుగా 1500 పైగా ప్రజలకి ఈ రకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రెండో పని మేము చేసేది, ఈ 4 పరీక్షలకి కావలసినటువంటి శిక్షణ అంటే ట్రైనింగ్ అంటే ట్యూషన్స్, ఆన్లైన్ ట్యూషన్స్ కూడా చెప్పడం మొదలుపెట్టాను మేము. చాలామంది రాస్తున్నారు అప్పుడేను. తర్వాత ఇంకో పని ఏం చేస్తానంటే, నేను 10 రోజులు మీరు అటెండ్ అయ్యి సంస్కృతం నేర్చుకుని మాట్లాడడం కొంచెం కొంచెం వచ్చిన తర్వాత మర్చిపోతారు, అభ్యాసం లేకపోతే, ప్రాక్టీస్ లేకపోతే. అందుకని ఏం చేస్తానంటే, నేను ప్రతి ఆదివారం 1-2 గంటల సేపు మీతో కూర్చుంటాను. మీతో కూర్చుని సంస్కృతంలో మీతో మాట్లాడించి మీరు చేసే తప్పులన్నీ కూడా కరెక్షన్స్ చేస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి 3 ఉపాయాల ద్వారా సంస్కృతాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం నేను, నా శ్రీమతి కూడా ఇంకా ఏమీ చేయట్లేదు, ఇదే చేస్తున్నాం. సంస్కృతం చదువుకోవడం, సంస్కృతం చదువు చెప్పడం, ఈ 2 పనులు మాత్రమే ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇంక ఏ పనులు చేయట్లేదు నేను, అన్నీ వదిలేసి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి చదువుతూ ఉంటే, భగవద్గీత స్వయంగా చదువుతూ ఉంటే ఎంత తృప్తి వస్తుందంటే, అరే జీవితంలో 24 ఏళ్ల పాటు డబ్బులు సంపాదించాలని చెప్పి అంతా వృధా చేస్తేనేమో అని ఒకసారి అనిపించుకున్నాను. ఈ సంస్కృతం అన్నటువంటి దాంట్లో ప్రవేశిస్తే భాష గురించి కాదు మాట్లాడేది సార్, భాష ఒకటైతే సంస్కృత భాషలోనే సంస్కృతి ఉంది. మీరు గురు బ్రహ్మ అనగానే మీరు దాంట్లో సంస్కృతి ఉంది. గురువు అంటే ఎవరు, ఎలా గౌరవించాలి. మీరు ఒక రామాయణం చదువుతూ ఉంటే దాంట్లో సంస్కృతి ఉంది. పిల్లలకు మీరు వేరే చెప్పక్కర్లేదు అన్నమాట. ఒకసారి వాళ్ళు కనుక ఈ సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెడితే వాళ్ళకి సంస్కృతి కూడా అబ్బుతుంది. నేను ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నేను రాసుకున్నాను యాక్చువల్గా, నేను ఇందాక మీరు చదివినటువంటి గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర అని శ్లోకం, దానిలో ఎన్ని తప్పులు ఉన్నాయంటే సంస్కృతం మీరు నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ పాట పాడే అమ్మాయి గురుర్ బ్రహ్మ అంటుంది, చాలా పొరపాటు అనమాట. అసలు గురుర్ బ్రహ్మ కాదు, అది పిల్లలు పాపం వింటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు అదే కరెక్ట్ అనుకుంటారు. గురుహు బ్రహ్మ, ఆ 2 సంధి చేస్తే గురు బ్రహ్మ అవ్వాలి, గురుర్ బ్రహ్మ కాదు, గురుర్ బ్రహ్మ అనాలి. అలాగే ఆఖరిన అమ్మాయి చదువుతూను గురువే నమః అంది, చాలా తప్పది, అది గురవే నమః. ఎందుకు చెప్తున్నానంటే, నేను మనం ఇన్నిన్ని శ్లోకాలు చదువుతూ పొద్దున్న లేచి ఇన్నిన్ని పూజలు చేస్తూ దానికి అర్థం ఏంటో, దాని శుద్ధ పదం ఏంటో మనం తెలియకుండా మనం చేసుకెళ్ళిపోతున్నాం. కానీ కొంచెం ప్రయత్నం, ఏమీ లేదు, ఈ జీవితంలో చాలా సమయం ఉంది మనకి. ఒక్క 20 గంటలు నాకు ఇవ్వండి, మీరు 20 గంటలు చాలు, ఎంత మార్పు వస్తుందో మీరు చూడండి. మీరు 2వ రోజు నుంచే మీరు ప్రతిరోజు చేస్తున్నటువంటి పూజలు మీకు అర్థమవుతాయి. మీరు పూజ ఏం చేస్తున్నారు దేవుడికి ముందు కూర్చొని, ఆ పూజ మీకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడితో విరమిస్తాను నేను.
దయ ఉంచి నేననే కాదు సంస్కృత భారతి కువైట్ లో కూడా ఉంది. కువైట్ లో కూడా తరగతులు నడిస్తే మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. మొదలు పెట్టండి, మీరు తప్పకుండా చేయండి, పిల్లల్ని కూడా చేర్పించండి. ఇది ఏమీ లేదు, రోజుకి 2 గంటలు చెప్పిన 10 రోజులు మాత్రమే. ఆ 10 రోజులు మీరు స్పెండ్ చేస్తే వాళ్ళ పూర్తి జీవితానికి మీరు మంచి పునాది వేసినట్టుగా అవుతుంది అని నేను చాలా దృఢంగా నమ్ముతున్నాను. నేను దీంట్లో ఉన్నాను కాబట్టి, గత 3 ఏళ్లుగా ఈ రకమైన తరగతులు నడిపిస్తున్నాను కాబట్టి నాకు దీని మీద చాలా బాగా నమ్మకం ఉంది. మీరందరూ కూడా దీంట్లో ప్రవేశించాలని, మీరందరూ కూడా సంస్కృతం నేర్చుకుని సంస్కృతజ్ఞులయ్యి తర్వాత మీరు పొద్దున్న లేచి చేసుకుంటున్న పూజలు వచ్చినటువంటి 100, 200 శ్లోకాలకి అర్థాలు మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సంస్కృత భారతి గారు, తెలుగు కళాసమితి సభ్యులకి, కువైట్ లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరి మాటగా, నా వెబ్సైట్ ఉంది ఆనందోబ్రహ్మ.org అని ఒక వెబ్సైట్ ఉంది నాది. మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే కనుక అక్కడ ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నా తాలూకు సైట్ అడ్రస్ ఆనందోబ్రహ్మ.org. ఈ సైట్కి మీరు వెళ్తే కనుక అక్కడ మీరు చూడగలుగుతారు. నా వాట్సాప్ నెంబరు దీనిలో మీరు వాట్సాప్ పెడితే కూడా మీకు తప్పకుండా వివరాలన్నీ అందిస్తాను నేను. ఇంతటితో నా ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను. నేను మీ అందరికీ ఏదో రకంగా నా తాలూకా ఈ సంభాషణ ఉపయోగిస్తుందని అనుకుంటూ ధన్యవాదాలు. నమో నమః. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, సమయం ఉండి అలేఖ్య సమయం ఉంటే ఎవరైనా ప్రశ్నలు వేసి సమాధానాలు కావాలంటే మాట్లాడతాను నేను. సమయం లేదనుకుంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. మీరు ప్రశ్నలు ఉంటే నాకు వాట్సాప్ లో కానీ మెసేజ్ పెడితే అప్పుడే సమాధానం చెప్తాను. ధన్యవాదాలు ఆనంద్ కుమార్ గారు. మాది కూడా ఫస్ట్ లాంగ్వేజ్ ఇంటర్మీడియట్ లో సాంస్క్రిటే. సో అందరికి అందరిలాగానే 100 కి 98 వచ్చింది. అప్పుడైతే బాగానే గుర్తుంది. ఇప్పుడు మళ్ళా మీ వర్షన్ విన్నాక, సేజుతో ఇంటరాక్ట్ అయినాక ఇప్పుడు ఇంకా గుర్తొస్తుంది. సాంస్క్రిట్ అన్నది మదర్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్. అండ్ మీరు ఇందాక చెప్పిన ఒక వాక్యం, సంస్కృతంలోనే సంస్కృతి ఉంది అన్న వాక్యం చాలా బాగుందండి. రియల్లీ చాలా బాగుంది ఆ వాక్యం. అండ్ ఖచ్చితంగా మా పిల్లల్ని సంస్కృతి భారతిలో మా టీకేఎస్ పిల్లల్ని జాయిన్ చేసేలా చూస్తాము. మీ ఫోన్ నెంబర్ అండ్ మీ వెబ్సైట్ అడ్రస్ మా సమ్మర్ క్యాంప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. ఎవరైనా చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్ ఎనీ డౌట్ ఏమైనా ఉందా? ఓకే, సరే. ఇప్పుడు సెషన్లో కాకపోయినా నేను ఆ వెబ్సైట్ నెంబర్ అవి పంపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆనంద్ గారిని కాంటాక్ట్. ఒక చిన్న డౌట్. యా, చెప్పండి జ్యోతి గారు. ఆనంద్ కుమార్ గారు, మీరు చిన్న పిల్లల్నే అక్కడ టీచర్స్ ఉన్నారా, పెద్దవాళ్ళు కూడా ఉన్నారా సార్ మీ గ్రూప్ లో? నా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు 6 ఏళ్ల నుంచి 86 ఏళ్ల వరకు ఉన్నారండి. ఓ గ్రేట్ గ్రేట్. 86 ఏళ్ళు, నమ్మండి 86 ఏళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సంస్కృతం నేర్పిస్తాం అనగానే సంస్కృతం నేర్చుకోవడం అనగానే ఏం చెప్తుంటారు. ఒక ఆయన నాకు చెప్పాడు అండి, ఒక ఆయన అడిగాను నేను, ఏంటంటే మీకు ఏంటి అంత ఉత్సాహం దేనికి అంటే, ఏమన్నారు తెలుసా అండి ఆయన, ఏమండి మీకు పునర్జన్మ అంటే నమ్మకం ఉందా మీకు? ఉందండి అన్నాను. ఇది పునాది వేస్తున్నాను ఇప్పుడు నేను 86, ఇప్పుడు నాకు పునాది వేసుకుని వెళ్తే మళ్ళీ దానిలో మళ్ళీ మొదలెడతాను నేను. ఆయనకున్న శ్రద్ధ అదండి. సో అందుకని ఎప్పుడు దీనికి వయసుతో నిమిత్తం లేదు, ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. నేను మొదలు పెట్టింది 54 ఏళ్ళకి, అందుకని మొదలు పెట్ట. అంటే ఏం లేదండి, ఇక్కడ క్యాచ్ ఏంటంటే అండి, ఇప్పుడు మన పిల్లలంతా ఆంగ్ల భాష మాట్లాడతారండి, సులువుగాను సంస్కృతం మాట్లాడలేరా? చాలా సులువుగా మాట్లాడగలుగుతారు అని నా తాలూకు నమ్మకం అన్నమాట. అందుకని తప్పకుండా చెయ్యాలి.
ధన్యవాదాలు. తప్పకుండా మా పిల్లలందరి చేత నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ కనుక ఉంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క లైన్ అయినా మాట్లాడేలాగా చూస్తాము. ఓకే, ఇప్పుడు మన తర్వాత సెషన్ లోకి వెళ్దాము. మన తర్వాత సెషన్ వన్ మనకి గ్లాస్ బాటిల్ పెయింటింగ్. ఓకే, సో ఈరోజు ఆనంద్ కుమార్ గారికి మా టీకేస్ తరఫున చిన్న సర్టిఫికేట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ కుమార్ గారు, ఇలా మా వేదిక టీకేస్ వేదికకి వచ్చి ఇంత చక్కగా సంస్కృతం గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ సర్టిఫికేషన్ మీకు స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ అవర్ టీకేస్ టీమ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ టు లలిత గారు to introduce the first session guest. Thank you, Alekhya. Thank you, Anand Kumar garu. Actually modal pettan nenu first level ayindi, second level ki vellal inka. So meer Facebook page lo adi nenu chustunna, meer regular ga Samskrita Bharati avi post chestunnaru. Thank you so much, mammalni andarni inspire chestunnanduku meer. అంటే రిటైర్ అయ్యాం, ఇండియా వెళ్ళామంటే ఏదో ఇది కాకుండా మీరు కళ్యాణి గారు మంచి పని ఒకటి చేస్తున్నారు, చాలా మందిని మోటివేట్ చేస్తున్నారు, మన సంస్కృతాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కళ్యాణి గారికి కూడా మా నమస్కారాలు చెప్పండి. ఒక్కటే ప్రశ్న వేస్తాను, మీరు సంస్కృతంలో మాట్లాడతారా? మాట్లాడతాం. నెక్స్ట్ టైం మనం పెట్టుకున్నప్పుడు మన అందరం సంస్కృతంలో కనీసం ఒక్కొక్క లైన్ అయినా మాట్లాడేటట్టుగా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద. సో ఇవాళ మనకి ఫస్ట్ సెషన్ వస్తున్నారు సుధా. సుధా గురించి ఏం చెప్పాలి? ఆల్రెడీ తను డ్రాయింగ్ సెషన్ ముందర తీసుకుంది, చక్కగా పిల్లలందరూ ఎంజాయ్ చేశారు. సో ఇవాళ తను మన కోసం గ్లాస్ పెయింటింగ్ చేయడానికి వస్తున్నారు సుధా. సుధా గురించి చెప్పాలంటే నాకు ఒకటే, తన యాక్చువల్గా తన పేరు SUDHA, ప్రతి అక్షరాన్ని నేను యాక్చువల్గా ఎలా చెప్తే బాగుంటుంది అని రాసుకున్నా. ఎస్ ఫర్ సిస్టమేటిక్, చక్కగా పంక్చువల్గా తను, నేను ఫస్ట్ ఆన్ చేస్తాను వచ్చేది ఇమీడియట్గా తనే. సో సిస్టమేటిక్, అండర్స్టాండింగ్, డెడికేషన్, హార్డ్ వర్కింగ్ అండ్ అంబిషియస్. సో దిస్ ఇస్ సుధా, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ యూ. సో ఎప్పుడు ఇలాగే నువ్వు మా చక్క మంచి మంచి వర్క్స్ చేస్తూ, అఫ్ కోర్స్ మీ అబ్బాయి చేస్తున్నాడు నీతో పాటుగా, నీ వారసుడు వారసత్వంగా తనకి ఇచ్చావు నీ ఆర్ట్ని. సో వీడియోస్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ, ప్రతిసారి ఇలాగా కొత్త కొత్త థీమ్ తోటి నువ్వు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వెల్కమ్ సుధా టు ద సెకండ్ సెషన్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లలిత గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అగైన్. ఆల్రెడీ మనం ముందు పెయింటింగ్ చేసుకున్నాం, అక్రిలిక్ పెయింటింగ్. ఈరోజు పిల్లలందరికీ అవుతుందా లేదా అన్నది కాదు, కానీ మనకి ఉన్న టైంలోని మీకు కొన్ని టిప్స్ చెప్తాను, గ్లాస్ బాటిల్ పెయింటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. నేను చాలా మంది చూస్తున్నాను, పిల్లలందరూ కొంచెం బాటిల్స్ బ్రషెస్ తో రెడీగా ఉన్నారు ఆల్రెడీ కొంతమంది అయితే. ఓకే, మీకు చేయడానికి టైం లేకపోయినా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, యూట్యూబ్ లో వీడియో పోస్ట్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని చూసి ఫాలో అవ్వండి. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఓకేనా, మనకి ఈ ఇలాంటి బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, జ్యూస్ బాటిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇంట్లో. కాఫీ కంటైనర్స్, నెక్స్ట్ న్యూటెల్లా బాటిల్స్, జామ్ బాటిల్స్. ఆల్రెడీ మనం ఏంటంటే ఇవేం చేయాలో మనకు తెలియదు, పడేస్తూ ఉంటాం చాలా మట్టుకు. స్టిక్కర్ ఓకే, దానికి ముందు వాటర్ తో వాష్ చేసేసి స్టిక్కర్ తీసేసి నీట్ గా ఆరబెట్టుకొని ఇలా ఉంచుకోండి. తర్వాత నెక్స్ట్ మనము ఖాళీ బాటిల్ ఉంటే మనం సిల్వర్ టేప్ దొరుకుతుంది మనకి, సిల్వర్ టేప్ తో కూడా, అల్యూమినియం టేప్ తో కూడా మనం ఇలా స్టిక్కర్స్ కట్ చేసి మనకు నచ్చిన షేప్ లో అంటించుకోవచ్చు. అంటించుకొని అందులో లైట్స్ పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ లో లైట్స్ పెట్టింది ఒకసారి డిస్ప్లే చేస్తాను. సిల్వర్ అల్యూమినియం ఫాయిల్ విత్ గమ్ ఉంటుంది, అది మనం షేప్స్ కట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు బాటిల్ కి డెకరేటివ్ గా.
ఇది వన్ టైప్. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. మీరందరూ వీలైతే పెయింట్ చేయగలుగుతారు, కానీ ఇప్పుడు అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను ఎలా చేయాలో నేను చూపిస్తాను, దాన్ని చేసిన ఆల్రెడీ చేసినవి కూడా డిస్ప్లే చేస్తాను, మీకు ఈజీ టు క్యాచ్. ఓకే, పిల్లలందరూ ఉన్నారా? మరి వింటున్నారా? వీడియోస్ అయితే ఆన్ చేసలేవు. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ బాటిల్ ఉంటే దీనికి ఫుల్ ఒక పర్టికులర్ కలర్, మనకు ఏ కలర్ లో కావాలనుకుంటున్నాం, ఐదర్ రెడ్ ఆర్ పింక్, లైట్ కలర్స్ వేస్తే డార్క్ కలర్ డిజైన్ వేసుకోవచ్చు. దాని మీద గ్లిటర్స్ కానీ చమ్కీస్ కానీ డాట్ డాట్ ఆర్ట్ అని ఉంటుంది, అలా కూడా అంటించవచ్చు. నేను ఒకసారి ఎగ్జాంపుల్ పెయింట్ వేసి చూపిస్తాను కలరు, ఆ తర్వాత దాని మీద మీరు ఇది ఆరేలోపు నేను ఇంకోటి చూపిస్తాను. ఓకే, ఓ 2 మినిట్స్ లో కలర్ నేనైతే చేసేస్తాను, మీకైతే కొంచెం టైం పడుతుంది, మీరు వీడియో చూసి తర్వాత పెయింట్ చేయండి ఇంట్లో. ఓకేనా? జస్ట్ మనం నేనైతే రెయిన్బో కలర్స్ కూడా వేసాను ఒక గ్లాస్ కి, అది కూడా చూపిస్తాను. సింగిల్ కోట్ తోని ఇది ఆరదు, సో మనం నార్మల్ బ్రష్ తోనే వాటర్ లేకపోయినా పర్వాలేదు, విత్ పెయింట్, ఓన్లీ విత్ పెయింట్ మనం డ్రా ఇలాగ పెయింట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ కోట్ ఆరిన తర్వాత సెకండ్ కోట్ వేసుకోవాలి. థమ్స్అప్ చూపించండి, నేను చెప్పిన వరకు అర్థమైందా అందరికి? యా, ఓకే ఓకే. మీ దగ్గర ఉంటే ఆల్రెడీ సెషన్ అయిపోయిన తర్వాతనే మీరు ట్రై చేయొచ్చు. ఐ ఆమ్ స్ప్రెడింగ్ వెరీ క్విక్లీ. ఓకే, ఫోకస్ కెమెరా ఆన్ ద బాటిల్, వాట్ యు ఆర్ డూయింగ్, నో? యా 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 యా, ఐ విల్ డు ఫోకస్ దట్, ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు. yes yes, కొంచెం కిందకి దించరా కెమెరా. యు కెన్ యు నో? yes yes, నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను, ఎల్లో కలర్ తో ముందు బాటిల్ అంతా పెయింట్ చేస్తున్నాను. ఓకే, ఎనీ లైట్ కలర్స్? ఎనీ లైట్ కలర్, ముందు బేస్ లైట్ కలర్ అయితే మనం డార్క్ కలర్ డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనము గోల్డ్ తో పెయింట్ చేయాలి డిజైన్ అనుకుంటే బ్లాక్ కలర్ ఈజ్ బ్లాక్ కలర్ వేసుకోవచ్చు బాటిల్ కి. ఇట్ నీడ్స్ టు డ్రై, ఇది అయిన తర్వాత యాక్చువల్ గా సెకండ్ కోట్ వేస్తాం మనం, అంతే ఫుల్ అంతా కవర్ చేయాలి. ఇది టిప్ వదిలేయచ్చు, ఓన్లీ ఇక్కడ గ్లాస్ ఉన్నంత మటుకు అందరూ ఇది కవర్ చేయాలి ఫస్ట్. ఇది ఫస్ట్ కోట్, ఫస్ట్ కోట్ అయిన తర్వాత ఆరిన తర్వాత సెకండ్ కోట్ వేయాలి. ఇది అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 20 మినిట్స్ పడుతుంది. అక్రిలిక్ అయితే బేగా డ్రై అవుతుంది, యూ కెన్ వెరీ ఈజీలీ డిజైన్ ఆల్సో, ఎందుకంటే అక్రిలిక్ అయితే మనం ఒక కలర్ తప్పు వేసినా దాని మీద మళ్ళీ మనకు కావాల్సిన కలర్ మార్చుకోగలం. వాటర్ కలర్ కానీ గ్లాస్ కలర్ కానీ అయితే అక్కడ మిక్స్ అయిపోతూ ఉంటారు. సో బెటర్ టు యూజ్ అక్రిలిక్ కలర్స్ ఫర్ బాటిల్ పెయింటింగ్. ఓకే, నెక్స్ట్ నేను అది శాంపిల్ చూపిస్తాను. నేను ఎల్లో కదా దానికి వేసాను, ఇది అయితే నేను ఆల్రెడీ చేసింది. నేను పింక్ వేసాను ఫస్ట్, ఫస్ట్ పింక్ 2 కోట్స్ వేసాను, తర్వాత నాకు నచ్చిన విధంగా డిజైన్స్ అండ్ షెమ్కి గ్లిటర్స్ యాడ్ చేశాను గమ్ తో. బేస్ మటుకు లైట్ కలర్ వేస్తే మనకి డార్క్ కలర్ ఏదేసినా డిజైన్ బాగా కనిపిస్తుంది. ఇవి పేపర్ కటింగ్స్, పేపర్ తో లీవ్స్ లాగా కట్ చేశాను, అవే స్టిక్ చేశాను. పేపర్ ఏంటంటే డబల్ ఫోల్డెడ్, సో అందుకని ఇలా కనిపిస్తుంది లీఫ్. ఓకే, గమ్ తో మనం స్టిక్ చేయొచ్చు ఇది. ఈ లీవ్స్ అనేవి గమ్ తో స్టిక్ చేస్తున్నాం. బాటిల్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత గమ్తో మనకు నచ్చిన డిజైన్ ప్రకారం స్టిక్ చేయొచ్చు. ఇది సెకండ్ టైప్, ఇందాక నార్మల్ స్టిక్కర్స్ లైటింగ్స్ కోసం చెప్పాను అది వన్ టైప్, దిస్ ఇస్ సెకండ్ టైప్. ఓకే, బాటిల్ కలర్ కి మనం డాట్స్ పెట్టుకోవచ్చు, చంకీస్ తో డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఒకవైపు చంకీస్ వేసాను, ఇంకోవైపు ప్లెయిన్ డాట్స్ వేసుకున్నాను, తర్వాత దానికి ఇలాగ లీవ్స్ అంటించాను. సో ఇట్ వీ కెన్ ఇట్ యూజ్ ఇట్ యాజ్ ఫ్లవర్ వేస్ ఆర్ పెన్ హోల్డర్ ఆర్ ఎనీథింగ్. వెరీ నైస్, వెరీ కలర్ఫుల్. నెక్స్ట్
ఇంకొకటి ఇది గ్లాస్ పెయింటింగ్స్ తో వేసింది గ్లాస్ ట్యూబ్స్ దొరుకుతాయి మనకి ఇవి గ్లాస్ లైనర్స్ గ్లాస్ పెయింటింగ్ లైనర్స్ ఇవి అవుట్ లైనర్స్ అన్నమాట వీటితోని మనం ఇలాగా క్లియర్ గా మనకి నచ్చిన డిజైన్ తో మామూలు ప్లెయిన్ బాటిల్ మీద కూడా ఇలాగ దీంతో వేస్తే ఇది క్విక్ గా డ్రై అవుతుందన్నమాట మనకు నచ్చిన ప్యాటర్న్స్ ఇచ్చుకోవచ్చు సో ఇది ఇది లైట్ పెడితే లోపల మనకి బాగుంటుంది ఇలాంటి ఇలాంటి డిజైన్స్ వేస్తే దిస్ ఇస్ డన్ బై విజయ్ సూపర్ విజయ్ ఇది వన్ మోర్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఆల్ ఆఫ్ యు లవ్ దేని అన్నా ఎందులోది జార్ కి ఫుల్ వేయాలమ్మా జార్ కి ఫుల్ కలర్ వేయాలి స్మాల్ జార్స్ అయితే ఫుల్ కలర్ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ కలర్స్ వేస్తే దానికి లుక్ ఉండదు స్మాల్ జార్స్ అయితే ఫుల్ కలర్ ఒకటే వేసుకోండి దాని మీద డిజైన్ వేసుకోండి దిస్ ఇస్ మల్టీ కలర్ ఇట్ ఈస్ లైక్ ఎ టాయ్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ టాయ్ సేమ్ బాటిల్ నేను రెయిన్బో కలర్స్ వాడాను దీనికి ఇందాక చూపించాను కదా బాటిల్ ఇలాగా సిల్వర్ టేప్ ఉంటుందని నాకు నచ్చిన డిజైన్ లో ముందు సిల్వర్ టేప్ అంటించేసుకున్నాను తర్వాత సింగిల్ కలర్స్ యాడ్ చేశాను సింగిల్ కలర్స్ యాడ్ చేసిన తర్వాత సిల్వర్ టేప్ తీసేశాను ఓకే దిస్ ఇస్ నేను మీద టాయ్ కూడా ఒకసారి చూపిస్తాను ఈ టాయ్ ఎలా చేశాను అన్నది చూపిస్తాను మనకి ఇక్కడ నెక్ టైప్ వచ్చింది కాబట్టి మనకి నచ్చిన యాక్సెసరీస్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను యూజ్ చేసిన యాక్సెసరీస్ వెరీ సింపుల్ మనకి ట్యాగ్స్ దొరుకుతాయి కదా బ్రెడ్ ప్యాకెట్స్ కి వాటికి ట్యాగ్ చేయడానికి ఇలాంటి ట్యాగ్స్ దొరుకుతూ ఉంటాయి కలర్ఫుల్ ట్యాగ్స్ ఓకే నేను గోల్డ్ తీసుకున్నాను ట్యాగ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి దేనికో తీసుకున్నాను సో నేను ఇక్కడ యూజ్ చేశాను అలాగా వాటి హ్యాండ్స్ లాగా లేదా ఇయర్ రింగ్స్ లాగా అలాగ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు దానికి నెక్లెస్ లాగా ఓకే ఇదంతా డిజైన్ అయితే ఈ ఫ్లవర్స్ అనేది బ్రష్ తో లిటిల్ బిట్ బ్రష్ తో డాట్స్ పెట్టడమే ముందు కలర్ డ్రై అయిన తర్వాత ఈ దీని మీదకి డాట్స్ తో 5-5 డాట్స్ పెడితే ఫ్లవర్స్ ఫామ్ అవుతాయి ఓకే అర్థమైందా అందరికి బాగుందా మరి ఎస్ నేను ఈ టాయ్ మీదది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను అప్పుడు మీకు ఫినిషింగ్ అయిపోతుంది దీనికి ఎలా చేయాలని జస్ట్ ఇది ఓన్లీ మామూలు ఎఫోర్ సైజ్ పేపర్ ఉంటుంది కదా దాన్ని ఇలా క్రష్ చేసేయండి క్రష్ చేసేసి ఒక బాల్ లా చేయండి ఓకే జస్ట్ ఒక బాల్ క్రష్ చేసేసి మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్ తోనైనా చేయొచ్చు ఓకే నేను ఎఫోర్ సైజ్ పేపరే తీసుకున్నాను ఇంకోటి వైట్ సైడ్ బయటకు ఉండాలి వేస్ట్ పేపర్ అయినా పర్వాలేదు నేను వన్ సైడెడే తీసుకున్నాను వైట్ సైడ్ బయటకు ఉండాలి ఇది మిడిల్ లో పెట్టి ఫోల్డ్ లైక్ దిస్ లైక్ ఇలా 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 ఫోల్డ్ చేయాలి అంటే కిందకి స్టిక్ లాగా రావాలి ఈ స్టిక్ ని మనం పడకుండా బాటిల్ లోకి ఇలా పెడతాం జస్ట్ స్టిక్ పడకుండా స్టిక్ లాగా కిందకి చేసేసి బాటిల్ లోకి ఇలా లోపలికి పెట్టేస్తాం అన్నమాట అప్పుడు అది తనకి సపోర్ట్ ఉంటుంది బాటిల్ కూడా కింద పడకుండా ఉంటుంది మనం ఓకే ఇలా వచ్చింది దీనికి నేను మీదన హెయిర్ కి కలర్ వేసాను ఐస్ అండ్ నోస్ పెట్టాను అంతే ఓకే దాన్ని ఇంకా మనకి హ్యాట్ దీనికి హ్యాట్ కింద కావాలంటే చాలా మంది హ్యాట్స్ పెడతారు లేకపోతే ఇంకా ఫ్రూట్స్ లాగా పెడతాను దిస్ ఈస్ మఫిన్ కప్ మనం ఇక్కడ స్టిచ్ చేయొచ్చు యా ఇప్పుడు హ్యాట్ లా కావాలంటే మఫిన్ కప్ ని ఇలా రివర్స్ లో పెట్టి మనం ఇక్కడ గమ్తో అంటించవచ్చు ఇట్ ఈస్ బికమ్ ఎ టాయ్ ఓకే అందరికీ నచ్చిందా వీడియో పోస్ట్ చేసాము ఆల్రెడీ మీకు తెలుస్తుంది ఇది నేను ఒకటి హెడ్ పార్ట్ ఆఫ్ కి తీసుకోవాలి ఆఫ్ బ్యాక్ సైడ్ బ్లాక్ వేయాలి ఫ్రంట్ సైడ్ లైట్ ఆరెంజ్ వేయాలి ఆ లైట్ ఆరెంజ్ వేస్తే మన ఫేస్ కనిపిస్తుంది అన్నమాట
ఇదే బాటిల్ కి పేపర్ తో రోల్ చేసేసాను. దాని లోపల ఐరన్ స్టిక్ లాంటిది ఉంటాయి కదా మనకి హ్యాంగర్స్, బట్టల్ హ్యాంగర్స్ ఉంటాయి కదా క్లాత్ హ్యాంగర్స్, అది కట్ చేసి ఈ పేపర్ స్టిక్ లోపల పెట్టేసి దాన్ని మనకు నచ్చిన షేప్ లో తిరుగుతున్నమాట. ఆ స్టిక్కర్ ఆ హ్యాంగర్ స్టిక్ ని లోపల పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ అంటిస్తే ఇట్ ఈస్ బికమింగ్ ఎ హ్యాండ్స్, హ్యాండ్స్ వస్తున్నాయి. దాని మీద మనం క్యాండిల్ పెట్టుకోవచ్చు, క్యాండిల్ హోల్డర్ లా. క్యాండిల్ నేను ఇది అంటి అంటించి చూపిస్తాను దీనికి ఎగ్జాంపుల్ గాను. అప్పుడు క్యాండిల్ హోల్డర్ లా కూడా వస్తుంది. మరి ఒకటి పెయింట్ డ్రై అయిన తర్వాతే మీరు ఏ డిజైనింగ్ అయినా చేయండి. పెయింట్ డ్రై అవ్వకపోతే మీ హ్యాండ్స్ అన్ని డ్రై పెయింట్ అయిపోతుంది. మనం ఏది డిజైన్ కూడా అంటిపోతుంటది పెయింట్. ఫస్ట్ పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డ్రై అయిన తర్వాత అప్పుడు ఇలాంటి యాక్సెసరీస్ అన్ని అంటించాలి. ఓకే క్యాండిల్ హ్యాండ్స్ కొంచెం ముందుకు పెట్టేసి మనం ఇలాగా క్యాండిల్ పెట్టుకోవచ్చు. ఇంకా స్టిక్ చేయలేదు కాబట్టి నిలబడట్లేదు. స్టిక్ చేస్తే కరెక్ట్ గా నిలబడుతుంది. క్యాండిల్ మనం దీని మీద పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ ఏ క్యాండిల్ హోల్డర్. తెలిసింది అందరికి, అర్థమవుతుందా? దీపావళి టైం కి మంచి ఐడియా సుధా. యా, బాటిల్స్ మనం ఊరికే పారేస్తూ ఉంటాం కదా, సో అది కొంచెం కిడ్స్ కి కూడా టైం పాస్ అవుతుంది ఇవన్నీ చేస్తూ ఉంటే. అదే ప్లాస్టిక్ ఆఫ్ కోర్స్ డేంజర్, కానీ గ్లాస్ తోటి ప్రాబ్లం లేదు కదా, చక్కగా చేసుకోవచ్చు పిల్లలు. మనము క్యాండిల్ పెట్టిన ప్లాస్టిక్ అయితే కరిగిపోతూ తెలుస్తుంది మనకి డిఫరెంట్. ఇది గ్లాస్ బాటిల్ కాబట్టి మనం అది హ్యాండ్స్ కొంచెం దూరంగా పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఏం అవ్వదు. సైజ్ క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. దీనికే కింద కూడా పెట్టుకుంటాము, కానీ ఇట్ ఇట్ విల్ నాట్ స్టాండ్ హియర్, ఇక్కడ కూడా పెట్టచ్చు. యా, డిపెండింగ్ ఆన్ అవర్ ప్లానింగ్. దీస్ ఆర్ ద పెయింటింగ్స్. ఓకే, అందరూ పెయింటింగ్స్ ఇవి చూడండి. యూట్యూబ్ వీడియోలో మీకు తెలుస్తుంది ఎలా చేయాలన్నది, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వగలరు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇవి నేను ఈరోజు చేసినవి చూపించాను, ఆల్రెడీ చేసింది. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది, నేను ఇందాక ఈ జార్ చూపించాను కదా, కాఫీ జార్. ఈ కాఫీ జార్ కి ఇది గోల్డ్ పెయింటింగ్ వేసాను. గోల్డ్ పెయింటింగ్ కి మళ్ళీ ఇది డిజైన్, ఈ అవుట్లైనర్స్ తో, బ్లాక్ అండ్ సిల్వర్ అవుట్లైనర్స్ తో మనము ఏ డిజైన్ అయినా దీనికి వేసుకోవచ్చు. ఇది కూడా విజయ్ వేశాడు, బాగుంది. అన్నిట్లో నాకైతే ఇది నచ్చింది టాయ్. మీ అందరికి ఏం నచ్చింది? క్యాండిల్ హోల్డర్ కమ్ టాయ్. నాకు అది కాఫీ దాంతో చేశారు కదా గోల్డ్ కలర్ లెఫ్ట్ సైడ్, అది బాగుంది. ముందర వైపు అది రెడ్ కలర్ హార్ట్ ఉంది కదా, అక్కడ కదా గోల్డ్ కలర్ తో ఇటువైపు తిప్పు, అది బాగుంది. టుడే దిస్ ఇస్ ద సెషన్. ఇంకా ఒక ఐడియా ఏంటంటే మనకి పిస్తా షెల్స్ ఉంటాయి కదా, పిస్తా షెల్స్ కూడా మనం పారేస్తూ ఉంటాము. వీటికి కూడా కలర్ వేసి ఇప్పుడు దీనికి ఏదే డిజైన్ ఏమైనా వేసుకుంటే, లీఫ్ లాగా ఇక్కడ లీఫ్ వేసాం కదా, దీనికి పింక్ కలర్ వేసుకొని ఫ్లవర్ లాగా సెట్ చేయొచ్చు ఇక్కడే ఈ లీవ్స్ దగ్గర. దీస్ ఆర్ ద ఐడియాస్. ఇప్పుడు మనం చేయాలంటే డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, దిస్ ఈస్ వన్ మోర్. దిస్ ఈస్ ఆల్సో గోల్డ్ కలర్ విత్ పీకాక్ లీవ్స్. ఇది గ్లాస్ పెయింట్స్ తోనే వేసాను, మీదనా కిందనైతే అక్రిలిక్ గోల్డ్. చాలా బాగుంది కూడా. ఎంత టైం పడుతుంది? ఒక 2-3 అవర్స్ పడుతుంది ఒక జార్ అవ్వడానికి. డ్రై అయిపోయింది మనం పెట్టేసి, డ్రై అయిపోయి డ్రై అవ్వడానికి 20 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనకి ఫుల్ గా డ్రై అయితే సెకండ్ కోట్ కూడా వేయాలి. ఫస్ట్ కోట్ 10 మినిట్స్ లో డ్రై అయిపోతుంది, సెకండ్ కోట్ ఇంకో 10 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత మనం ఏ డిజైనింగ్ అయినా చేసుకోవచ్చు, అప్పుడు మనకి కలర్ అంటుంది.
యాక్రిలిక్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి వేరే కలర్ ఈ కలర్ మీద ఉన్న కలర్ మీద ఇంకో కలర్ కనిపిస్తుంది మిక్స్ అవుతుంది. అదే వాటర్ కలర్స్ కానీ గ్లాస్ కలర్స్ కానీ యూజ్ చేస్తే మిక్స్ అయిపోతూ ఉంటాయి. దిస్ ఇస్ ద సెషన్ టుడే. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్. లైట్స్ అవి పెడితే కూడా ఇంకా బాగుంటుంది ఏమో లోపల. చక్కగా అమ్మాయి బొమ్మ చేసుకోవచ్చు. బోల్డ్ రకాల ఐడియా. ఇది అబ్బాయి బొమ్మ కదా మీరు చేసింది? Yes, నేను కాటన్ బాల్స్ తో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ఎప్పుడైనా గ్లాస్ జార్ కి ఫుల్ గా పెయింటింగ్ వేసేస్తే లోపల లైట్ పెడితే కనిపించదు. సో మనం లైట్ పెట్టిన వాటికి లైట్ గా కొంచెం వైట్ కలర్ వదిలేస్తూ ఉన్నాను. మురళీ గారు ఇవన్నీ దివాళికి మంచి ఐడియాస్ ఇచ్చేవారు. Yes, yes. Diwali కోసం మంచి ఐడియాస్. మన గెస్ట్ ఎవరైనా వస్తే డెకరేషన్ కోసం కూడా బాగుంటాయి పెట్టుకోవడానికి. ఇప్పుడు వరలక్ష్మి పూజకి ఇప్పుడు అఫ్కోర్స్ ఇది అవుతుంది. లైటింగ్ అనేది మనకి మల్టీ కలర్ లైట్స్ కూడా వస్తాయి. నేనైతే వైట్ యూజ్ చేస్తున్నాను అందరికి కనిపిస్తున్నాను. డ్రై అయిపోయింది. ఇప్పుడు వీటికి కూడా దీనికి కూడా లైట్స్ హ్యాంగ్ చేసేసి మనం మళ్ళీ క్యాప్ తీసేసి మళ్ళీ లైట్స్ పెట్టేసుకొని ఏదైనా పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఇప్పుడు తీయట్లేదు బట్ ఇట్ ఈస్ పాసిబుల్. వీ కెన్ పుట్ లైట్ ఇన్ దిస్ ఆల్సో దిస్ బాటిల్ ఆల్సో. బాగుంది. ఎవరైనా ఏదైనా ఆంటీని అడగాలంటే అడగండి. ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా కావాలా? నిన్న మౌనిక అక్క చెప్పింది కదా ఫ్రిడ్జ్ కి అవసరమని. మ్యాగ్నెట్స్ లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇవి చేసేస్తాము మనకి మ్యాగ్నెట్స్ లేకపోతే ఏం చేస్తాము? మనకు మ్యాగ్నెట్స్ ఉండాలి కదా. సో నాకైతే ఒక ఐడియా వచ్చింది, నేను చెప్దాం అనుకున్నాను. నిన్న అవ్వలేదని ఈరోజు చెప్తున్నాను. వీటికి మ్యాగ్నెట్స్ మనకి జ్యువెలరీ బాక్స్ కి ఇస్తాడు. ఇప్పుడు జ్యువెలరీ రింగ్ కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ వి డామాస్ వి వాటికి క్యాప్స్ కి మ్యాగ్నెట్ ఉంటుంది. మీకు తెలుసు కదా వాటి క్యాప్స్ లో మ్యాగ్నెట్ ఉంటుంది క్లోజింగ్ క్యాప్స్. కెన్ యూ బ్రింగ్ దట్ బాక్స్? ఐ విల్ షో. మనం ఆ బాక్సెస్ కూడా పడేస్తూ ఉంటాము. వాటి మ్యాగ్నెట్స్ తీసేసి జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, అప్పుడు దీని వెనకాతల అంటే పేపర్ పెట్టి మ్యాగ్నెట్ అంటించవచ్చు దాంతో. అప్పుడు మీరు ఈజీగా ఫ్రిడ్జ్ కి అంటించుకోవచ్చు. అందరి దగ్గర మ్యాగ్నెట్స్ అవైలబుల్ ఉండవు కదా మనం ఇంత ఆర్ట్ చేసినా సరే. సో దట్ ఇవి కూడా మనం గ్లాస్ బాటిల్స్ మీద కూడా అంటించుకోవచ్చు. ఫ్రూట్ బాస్కెట్ లా తయారు చేయాలనుకుంటే దీనికి పెయింట్ చేసేసి ఇలాంటివి మోల్డింగ్స్ ముందే చేసి పెట్టుకొని గమ్తో అంటించవచ్చు. సో ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా కళ్యాణ్ జ్యువెలర్స్ వీటికి, వాటికి ఇలా క్లోజింగ్ చేసేటప్పుడు ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది. హియర్ ఆర్ హియర్ మ్యాగ్నెట్ ఉంటుంది. వీ కెన్ ఇప్పుడు మనం ఇవి త్రో చేసేస్తాం ఇలాగా. సో వీ కెన్ రిమూవ్ ద మ్యాగ్నెట్ ఫ్రమ్ దిస్ సైడ్. మనం ఇది టేర్ చేస్తే దీంట్లో మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ మనం తీసి వాడచ్చు. బాగుంది టిప్. బాగుంది సుధా, ఈ ఐడియా మాత్రం బాగుంది. ఎప్పుడు పడేస్తా ఉంటాం ఈ ఐడియా బాగుంది. కాదు ముందర మ్యాగ్నెట్ కళ్యాణ్ జ్యువెలర్స్ మ్యాగ్నెట్ కోసం ముందరేమో ఎంత ఖర్చు పెట్టాలి కళ్యాణ్కి వెళ్ళడానికి? లేదు, ఆల్రెడీ మనం రింగ్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు చిన్న చిన్న బాక్సెస్ కి కూడా ఇస్తాడు కదా ఇయర్ రింగ్స్ రింగ్ వాటి బాక్స్ ఊరికే పడేస్తుంటాము. మనం అంతా అల్లారలో పెట్టాము, రింగ్ ఒకటే పెడతాము. బాగుంది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్?
మీ సెషన్ చాలా బాగుంది అమ్మా. దానికి వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ ని పెట్టవచ్చు, మంచి టాపిక్ కూడా దానికి. పరికరాంతి మనం పాడేస్తాము, పాడేయకుండా ఎంత బాగుంది చూడండి. కార్కే ఐ బికమ్ ఫ్యాన్ ఆఫ్ దట్ కార్క్, చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు మీకు ప్లాస్టిక్ బాటిల్స్ కదా, దాని లోపల క్యాండిల్ పెట్టించేస్తారు, చిన్న క్యాండిల్. ప్లాస్టిక్ బాటిల్ తోనా? ప్లాస్టిక్ బాటిల్ క్యాండిల్ అయితే అది వేడికి తర్వాత కరిగిపోతుంది. సో ఇలాంటివి యూజ్ చేస్తే మనకి బాగుంటుంది. ప్లాస్టిక్ బాటిల్ ఇస్ నాట్ సేఫ్ నాన్న, చేసేస్తాము కానీ సేఫ్ కాదు, అవి నిలబడవు, పడిపోతూ ఉంటాయి. అందుకని మ్యాగ్నెట్. ఎవరు అడుగుతున్నారు? లోకేష్. లోకేష్ చెప్పనమ్మా, మ్యాగ్నెట్ ఏం కావాలి? ఇదిగో ఆల్రెడీ నేను తీసాను, ఇదిగో ఈ సైజ్ లో ఉంటుంది మ్యాగ్నెట్. బ్యాటరీ బ్యాటరీ సైజ్ లో ఉంటుంది మ్యాగ్నెట్. వీ కెన్ స్టిక్ ఇట్ ఆన్ ద బ్యాక్ అండ్ వీ కెన్ పుట్ ఇట్ టు ఫ్రిడ్జ్. తనిష్క, తనిష్క ఏదో అడుగుతోంది సుధా. చెప్పు తనిష్క. నేను కొన్ని బాటిల్స్ మీద ఆర్ట్ చేశాను. అవునా? డిస్ప్లే చేయనా, చూపించు ఒకసారి. పెడుతున్నాను, స్పాట్ చేయండి. వెరీ నైస్, వెరీ నైస్. తనిష్క ఒకసారి చూపించవా, ఫోటో తీస్తాను. మూడు పెట్టినాను, మూడు ఒకటి పెట్టు. వన్ సెకండ్. ఇలాంటివన్నీ చేయాలంటే చాలా టైం టేకింగ్, మనం కాన్సన్ట్రేషన్ తో చేయాలి. చాలా బాగా చేసావు తనిష్క. యా, బ్లాక్ మీద పెయింటింగ్. ఓకే ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. చూసారా, నేను సింపుల్ గా చెప్పాను మీకు అర్థం అవ్వాలని. తనిష్క ఏకంగా ఎగ్జిబిట్ చేసింది, ఎంత బాగా చేసిందో. వెరీ నైస్ తనిష్క. బాగుంది. అంటే సెకండ్ ఎంత చేశారు? ఏంటమ్మా ఇదా? అంటే సెకండ్ తంద్. అందా, ఓకే. తనిష్క, సెకండ్ బ్లాక్ కలర్ చెంకీస్ ఉన్నాయి కదా, అది మిర్రర్స్ అంటించావు కదా, అది దేంతో చేసావు? రైస్ లో కొంచెం పిక్కిల్ మిక్స్ చేసేసి గమ్ బాటిల్ మీద పెట్టేసి. ఓకే ఓకే, యస్ 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 యస్. ఒకటి మొదలు పెడితే దానికి రకరకాల ఐడియాస్ బాగుంటాయి. సెషన్ టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెమే డిస్ప్లే చేశాను. ఆల్రెడీ చేసింది కూడా ఉన్నది నా దగ్గర, గానీ అది అదే బాటిల్ లా కనిపిస్తుంది. బాగుంది, నువ్వు చేసి నువ్వే డిస్ప్లే చేసావు, థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి కూడా. బాగుంది తనిష్క, అమ్మ చేసింది. బాగుంది. అది ప్లాస్టిక్ బాటిల్ కదా? ఇది కూడా గ్లాస్ బాటిల్. గ్లాస్ బాటిలేనా? అచ్చా అచ్చా, ఓకే, బాగుంది. ఇంకెవరైనా చేశారా అలాగా చూపించండి, అందరికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నిన్న సంజన ఏమో మినియేచర్ మ్యాగ్నెట్స్ చూపించింది, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. తనిష్క చూపించింది మనకి మంచి మంచి వెరైటీ గ్లాస్ బాటిల్స్. ఇంకెవరైనా ఏమైనా చేశారా? తనిష్క, ఓకే అండి, దిస్ ఈస్ ద టుడే సెషన్. నాకు విజయ్ కూడా ఈరోజు హెల్ప్ చేశాడు ఇవన్నీ అరేంజ్ చేయడానికి. థ్యాంక్ యూ విజయ్, బోల్డ్ నేర్చుకో అమ్మ దగ్గర. యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయవన్నీ చేస్తాం. చెప్పు, నీ యూట్యూబ్ ఛానల్ చూడమని చెప్పు అందరికి, పేరు చెప్పు.
విజయ్ విజయ్ షై ఫీల్ అవుతున్నట్టున్నాడు. విజయ్ స్మార్ట్ బ్రీజ్ విజయ్ యూట్యూబ్ ఛానల్, అందులో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాడు, అవి చూడండి. ఇంకా ఇనిషియేటివ్ గా ఇంకా ఇక మీద కూడా చేస్తాడు. ఓకే, నేను ఇక్కడ హెల్పింగ్ పెట్టిస్తా. వాళ్ళ అమ్మగారి కోసం కాటన్ క్యాండీ కూడా చేశాడు, చాలా బాగుంది చూడండి. అన్బాక్సింగ్ మధ్య మధ్యలో అమ్మలకి నాన్నలకి అన్ని చేసి పెడుతూ ఉండండి. కిడ్స్ అందరికి నచ్చాయా? వాళ్ళు హ్యాపీ. శశాంక్ అయితే సీరియస్ గా చేస్తున్నాడు కూడాను. పేరు చెప్పండి. యూట్యూబ్ ఛానల్ నేమా విజయ్ స్మార్ట్ బ్రీజ్. కనిష్క లైఫ్ కూడా పెట్టింది బాటిల్ లో. అది హార్ట్ షేప్ లా కనిపిస్తుంది, ఒక ఆ షేప్ వస్తున్నది ఏంటి? హార్ట్ షేప్ లో కనిపిస్తుంది ఆ లైటింగ్, అది కూడా బాగుంది. సూపర్ టాలెంట్స్ ఎవ్రీవన్. తనిష్క సూపర్. విజయ్ గురించి, విజయ్ స్మార్ట్ బ్రీజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి చేస్తాడు. చేస్తున్నాడు, చేశాడు. చేస్తుందా నెక్స్ట్? చేస్తాం నాన్న, మేము ఆల్రెడీ చేసాం నాన్న. Ma'am, can you write it on the screen? I want to take a picture. You want to take a picture? Okay. Yeah, I will take a picture. And can you share? విజయ్ కమ్ హియర్ వన్స్. స్మైల్ విజయ్ రావణను కెమెరా స్మైల్ డన్. Thank you everyone. Sri Lakshmi Devi. Hi Sudha. Hi Andy. జనాలు బట్టి ఆ జ్యువెలరీ బాక్స్ ఏం చేయాలో అర్థం కాలేదు. వాటికి ఉన్న కొత్త కొత్త ఐడియా ఇచ్చారు, మ్యాగ్నెట్ రిమూవ్ చేసి దానికి అతికిచ్చి పెట్టుకోవచ్చు అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. యాక్చువల్లీ చేస్తా గానీ అంది అవైలబుల్, ఎగ్జామ్ మీరు అన్నట్టు అవైలబుల్ ఉండకపోవచ్చు మ్యాగ్నెట్స్. సో ఆ బాక్స్ అలా అట్లీస్ట్ అట్లా అలా రియూజ్ అవు రీయూజ్ అవుతాయి, ఇట్స్ బెటర్ కదా. గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. మమ్మీ నువ్వు కలిసి చాలా చాలా క్రాఫ్ట్ చేశారు, ఆర్ట్స్ చేశారు. మమ్మీ డ్రాయింగ్ నీ క్రాఫ్ట్ సూపర్, చాలా బాగున్నాయి నాన్న, చూసా నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా గారు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీకు మా అందరి పిల్లలందరికి గ్లాస్ బాటిల్లో చేయొచ్చు, బట్ డిఫరెంట్ గా ఎలా చేయాలి ఏమేమి ఐడియాస్ కూడా కొత్త కొత్త చెప్పారు. సో వాళ్ళు కూడా ఎట్లీస్ట్ వాళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని రెండు మూడు ఎక్స్ట్రా కూడా చేసుకునే ఐడియా థాట్స్ వాళ్ళకి రావచ్చు, మీకు వస్తాయి కూడాను. సో మీకు కనిష్క ఆల్రెడీ రోప్ తో చేసింది, అది కూడా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రోప్ రొటేట్ చేసి మనం చూపించాలంటే ఇట్ టుక్ మచ్ టైం అట. సో చాలా బాగున్నాయి కనిష్క పిక్స్ కూడా, డిస్ప్లే చేస్తే బాగుంటుంది పిల్లలకి ఐడియాస్ ఐడియాస్ వస్తుంది. కనిష్క తర్వాత నీ ఫొటోస్ తీసి అలేఖ్య ఆంటీకో సుధా ఆంటీకో పంపిస్తే గ్రూప్ లో పోస్ట్ చేస్తారు, సో పిల్లలకి ఐడియా వస్తుంది. ఓకేనా?
థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ విజయ్. సుధా థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ థ్యాంక్ యూ నాన్న, మమ్మీకి మార్నింగ్ నుంచి మమ్మీ కూడా హెల్ప్ చేస్తున్నా ప్రతి ఈవెంట్ లో, మమ్మీకి హెల్ప్ చేస్తున్నావు బాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సుధా. అండ్ మీ థ్యాంక్ యూ అండి, స్పెషల్ థ్యాంక్స్. రెండు ఆల్రెడీ డ్రాయింగ్ చూపించారు, మళ్ళీ వాళ్ళు యాక్టివిటీ చూపించారు, సో డబల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. సో మీకు టీకేస్ నుంచి చిన్న సర్టిఫికెట్ అప్లై, సర్టిఫికెట్ ప్లీజ్. లాస్ట్ లో డిస్కస్ చేద్దాం శ్రీలక్ష్మి గారు. ఓకే, ష్యూర్ ష్యూర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా. నెక్స్ట్ మన సెషన్ కి ఆంటీ వస్తున్నారు, జ్యోతి ఆంటీ వస్తున్నారు. లోకల్ వాళ్ళందరికి అందరికి బాగా పరిచయం ఆంటీ, అందరికి తెలుసు జ్యోతి ఆంటీ. సో ఆంటీ మనకు యాక్చువల్ గా 2000 లో నైన్ నుంచి సిక్స్ నుంచి నైన్ వరకు బాలవిహార్ లో సేకాగా వర్క్ చేశారు. అరే వన్ మినిట్ చేశారు. నెక్స్ట్ మన అన్ని ప్రీవియస్ ఎక్స్ కమిటీస్ అన్నిటిలోకి మెయిన్ రోల్ లీడ్ తీసుకొని రోల్ చేశారు, చాలా మంచి యాక్టివిటీస్ చేశారు. అందరితో పాటు అంత యాక్టివ్ గా, మాతో పాటు సమానంగా యాక్టివ్ గా తను పార్టిసిపేట్ చేసి అన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారు తను. శాంతి స్కూల్స్ అన్నట్లో నీటి పీపుల్ ఉన్నారు, వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా చేశారు, సర్వీస్ అన్ని చేశారు జ్యోతి గారు. అలాగే మన ప్రీవియస్ కమిటీ అన్ని అన్ని కమిటీస్ కొన్నిట్లో లేడీస్ రూమ్ లో ఉన్నారు, కొన్నిట్లో కోఆర్డినేట్ కమిటీలో ఉన్నారు. సో అందరికి హెల్ప్ చేస్తూ అందరి దగ్గర ఉంటే అందరితో మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ ఇవాళ మన ముందుకు వస్తున్నారు జ్యోతి ఆంటీ, జ్యోతి సుబ్రహ్మణ్యం గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఎలా ఉన్నారు జ్యోతి గారు? కరోనా వల్ల సేఫ్ అట్ హోమ్. జ్యోతి గారు వాయిస్ రావట్లేదు మీది. హలో, వాయిస్ మీద బ్రేక్ అవుతుంది, రావట్లేదు. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు, థ్యాంక్ యూ మచ్. అండ్ తర్వాత లలిత బాగా రన్ చేస్తున్నారు లేడీస్ వింగ్ అని. వన్ మంత్ సమ్మర్ క్యాంప్ నడపడం అంటే ఇట్ ఇస్ నాట్ సింపుల్ థింగ్. ప్రతి ఒక రోజు ఎవరైనా వస్తున్నారంటేనే మనం ఎంతో ప్లాన్ తో మనం ముందుకు వెళ్తాము. అలాంటిది వన్ మంత్ అంతా, ఫుల్ మంత్ అంతా ఎంగేజ్ చేశారు పిల్లల్ని, మన పిల్లల్ని అంటే ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. టికేస్ లేడీస్ వింగ్స్ చాలా కాన్ఫిడెంట్ గా చాలా టైం స్పెండ్ చేస్తూ ప్రతి టాపిక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాలెంటెడ్ పర్సన్స్ తో క్లాసెస్ చెప్పించడము నిజంగా టీకేస్ 2021-22 టీమ్ చాలా బాగా చేస్తున్నారండి. సాయి సుబ్బారావు గారి నెక్స్ట్ ఇకపోతే నెక్స్ట్ నా టాపిక్ అండి. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ లలిత కళల గురించి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. లలిత కళలు అంటే ఏంటి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ లలిత కళలు పిల్లలందరూ వింటున్నారమ్మా? చెప్పండి పిల్లలందరికీ. మన మన దేశం పేరు ఏంటి నాన్న? ఎవరన్నా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. మన దేశం పేరు ఇండియా. తెలుగులో ఏమంటారు? భారతదేశం. అలాగే మన రాష్ట్రం పేరేంటి? ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ జంట రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ జంట రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉంటారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఈ రెండు నేర్చుకున్నాము, తర్వాత ఒక విషయానికి వద్దాం. ఇప్పుడు లలిత కళల గురించి తెలుసుకునే ముందు లలిత అంటే లలిత ఆంటీ కాదు, కళ అంటే కళ ఆంటీ కాదు. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. ఈ లలిత కళలు అంటే ఏంటంటే ప్రకృతిలో దేశంలో ఒక దేశంలో న్యాచురల్ గా సహజంగా ఏర్పడేవి కొన్ని ఉంటాయి. సహజంగా ఏర్పడేవి అంటే కొన్ని సహజంగా న్యాచురల్ గా ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అంటాం కదా,
అదే సహజంగా న్యాచురల్ గా ఎవ్రీ డే మార్నింగ్ ఇట్లా వస్తూ ఉంటుంది. దెన్ అగైన్ నెక్స్ట్ డే ఇట్ విల్ కమ్, అగైన్ నెక్స్ట్ డే ఇట్ విల్ కమ్. అది సహజంగా ఏర్పడుతుంది. ఇంకా తర్వాత సముద్రాలు, నదులు, నదులు ప్రవహించడము, సముద్రంలో నీళ్లు, ఇవన్నీ కూడా ఏంటి, సహజంగా ఉంటాయి అన్నమాట. అవి సహజంగా ప్రకృతి సిద్ధంగా మనకు కనిపించేవి అనమాట. అలా కాకుండా ప్రకృతి సిద్ధంగా కాకుండా మానవుల చేత తయారు చేయబడినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు దాని గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ లలిత కళల్లోకి వెళ్లే ముందు దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మానవుల చేత తయారు చేయబడినవి ఏంటంటే, ఫస్ట్ మనము ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి మన కూర్చోడానికి ఒక కుర్చీ తీసుకోండి. కూర్చుని చైర్ ఉంది కదా. ఈ చైర్ ఎలా తయారు చేస్తారు, ఈ చైర్ని ఎలా తయారు చేస్తారు, ఒక కార్పెంటర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ కార్పెంటర్ లాక్స్ కొయ్యలు తెచ్చి చెక్క సామాన్లు తెచ్చి దాన్ని చైర్ ఆ చైర్ ఎంత మెజర్ ఎలా ఏంటి, చిన్నపిల్లలకి చేతి పెద్దవాళ్ళకి పెద్ద చైర్ అలా సైజెస్ లో కూడా చైర్స్ లో కూడా సైజులు వేరియేషన్స్ ఉంటాయి కదా మనకి. సో అలా కార్పెంటర్ ఏం చేస్తారు, కార్పెంటర్ అనే వ్యక్తి ఆ కుర్చీలను తయారు చేస్తారు. కుర్చీలు, ఫర్నిచర్, మన ఇంట్లో వాడుకునేటటువంటి సామాన్లు, ఇంట్లో వాడుకునేటటువంటి చెక్క సామాన్ల పనులన్నీ ఏంది ఎవరు చేస్తారు, కార్పెంటర్ చేస్తారు. రైట్, ఇజ్ ఇట్ రైట్, కార్పెంటర్ చేస్తారు. సో కార్పెంటర్ వర్క్ అనేది ఏంటి, అక్కడ కార్పెంటర్ అనే అతను ఏంటి, ఆయన ఒక వర్క్ కార్పెంటరీ వర్క్ చేస్తున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నా, దాంట్లో ఆయన జీవనోపాధి గడుస్తుంది, ఆయన కావాల్సినవి తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు, ఆయన జీవనోపాధి డే టు డే లైఫ్ నివసిస్తూ ఉన్నాడు అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు కార్పెంటర్ ఒకరు అయితే ఇంకొకరు టైలరింగ్ చేసే వాళ్ళు. ఇప్పుడు మీరు వేసుకున్న టీషర్ట్స్ చూడండి, డ్రెస్సులు వేసుకు ఆంటీలు వేసుకునే డ్రెస్సులు కానీ, లేదంటే పిల్లలు వేసుకున్న ఆడపిల్లలు వేసుకునేటటువంటి ఫ్రాక్స్ కానీ, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా టైలరింగ్ అంటే తెలుసు కదా, కుట్టి పనులు చేస్తారు కదా టైలరింగ్ చేసేవాళ్ళు, టైలర్స్. ఆ టైలర్ ఏం చేస్తాడు, ఆ డ్రెస్సులు ఒక ఇంత ఇన్ని మీటర్స్ తెచ్చామంటే, మనము ఇన్ని మీటర్స్ తెమ్మంటే, ఒక ఫ్రాక్ ఇంత కావాలంటే అన్ని మీటర్స్ మనం బట్ట తీసుకెళ్ళి ఇచ్చామంటే, దాన్ని కట్ చేసి ఆ మనిషికి తగ్గ సైజులో షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అలా కుట్టారు. సో టైలరింగ్ అనేది కూడా ఒక టైలరింగ్ చేసేది కూడా ఒక ఆర్ట్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆర్ట్. కార్పెంటరీ వర్క్ ఒక ఆర్ట్, టైలరింగ్ చేయడం ఒక ఆర్ట్, ఇల్లు కట్టుకోవడం కూడా. పాత కాలంలో మానవజాతి అభివృద్ధి చెందకముందు మనం పాత రోజుల్లో ఎలా ఉండేది, ఇల్లు ఎలా కట్టుకోవాలనేది కూడా తెలిసేది కాదు. అప్పుడు తాటివి తర్వాత గడ్డి మోపులు తెచ్చి గడ్డితో హట్లాగా నేసుకొని అలా నివసించేవాళ్ళు. అవి కట్టుకోక ముందు కూడా చెట్టు తొరల్లో, కొండ గుహలలో అట్లా నివసించేవాళ్ళు. తర్వాత అవన్నీ తాటి మట్టలతో తెచ్చి తాటిది హట్లాగా వేసుకోవడం అలా నేర్చుకున్నారనమాట మానవుడు. సో ఇలా మానవుడు ప్రతి విద్యను అలా నేర్చుకోవడం వల్ల ఒక్కొక్క టాలెంట్ ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు కార్పెంటరీ వర్క్ ఇల్లు కట్టేది మేస్త్రీ వర్క్, కార్పెంటరీ వర్క్ అంటే చెక్క పనులు చేసేది, టైలరింగ్ అంటే బట్టలు కుట్టడం, ఇవన్నీ కూడా మన టైలరింగ్. ఇవన్నీ కూడా ఒక కళ. ఇలాంటి కళలన్నీ భారతదేశంలో మనకు చాలా కళలు ఉన్నాయి. 64 కళలు ఉన్నాయని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు అనమాట. ఈ 64 కళలో ఈ కార్పెంటరీ వర్క్ కూడా ఒక కళనే. కుకింగ్ మీ అమ్మ ఎంత మంచి టేస్టీగా వంట చేయడం కూడా ఒక ఆర్టే. అది కూడా చాలా టేస్టీగా వంట చేసి మీకు మీ నాన్నగారికి అలా పెట్టడం కూడా అది కూడా ఒక ఆర్ట్ అనమాట. సో ఇది లలిత కళల గురించి మనం ముందు తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో ఇలాంటి కళలన్నీ ఏమైనా మనకు ఇలాంటి కళలన్నీ మనం చాలా నేర్చుకుని ఉంటాం. ఇలా జీవనోపాధి కోసం అని వీళ్ళు నేర్చుకుంటున్నారు. సో వీటి ఇవన్నీ కూడా కళల కింద కన్సిడర్ చేసి 64 కళలు ఉన్నాయి భారతదేశంలో అని అన్ని పూర్వీకులు చెప్పారు. తర్వాత ఇవన్నీ జీవనోపాధికి చేస్తున్నారు. సో ముఖ్యంగా వీటిల్ని మనం సెగ్రిగేట్ చేస్తాము. వీటిలో ముఖ్యమైన కళలను మనం ఒక 5-6 తీసుకుంటాము, ముఖ్యమైన కళలను తీసుకుంటాము అని చెప్పి చేశారు. అప్పుడు ముఖ్యమైన కళల్లో భారతదేశంలో ఉండేటటువంటి ముఖ్యమైన లలిత కళలు ఏంటంటే, ఫస్ట్ది 1 చిత్రలేఖనం. చిత్రలేఖనం అంటే మీకు అందరికీ తెలుసు. ఆంటీ సుధా ఆంటీ లాస్ట్ 2 weeks క్రితం డ్రాయింగ్ క్లాస్ చెప్పారు. డ్రాయింగ్ క్లాస్ సారీ డ్రాయింగ్ మాస్టర్ గారు డ్రాయింగ్ క్లాస్ చెప్పారు మనకు. చిత్రలేఖనం అంటే, చిత్రలేఖనము 2 రకాలుగా ఉంటాయి, రేఖాచిత్రాలు, వర్ణ చిత్రాలు. రేఖాచిత్రాలు అంటే జస్ట్ ఒక పెన్సిల్, రేఖ అంటే తెలుసు కదా స్లైడ్స్, ఇది మీరు యూకేజీలో ఎల్కేజీలో నేర్చుకొని ఉంటారు, స్ట్రేట్ లైన్, స్లాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అలాంటివి, అలాంటి గీతలతో ఒక షేప్ తీసుకురావడం, అలాంటి గీతలతో ఒక షేప్ తీసుకొని వస్తే దాన్ని రేఖాచిత్రాలు అంటారు.
అలాగే వర్ణ చిత్రాలు అంటే వర్ణము అంటే వర్ణము అంటే తెలుగులో మనం ఏమంటాం కలర్ కలర్ వర్ణము అంటే తెలుగులో రంగు కలర్ అన్నమాట ఈ వర్ణ చిత్రాలు అంటే ఏంటంటే ఈ కలర్ రకరకాల కలర్స్తో మనం కలర్ఫుల్గా ఒక పెద్ద సీనరీస్ కానీ చేసుకొని మనం ఇంట్లో అలంకరించుకోవడానికి కానీ లేదా డ్రాయింగ్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా మనము ఈ ఈ చిత్రలేఖనం ఏంటి దృశ్యకళ దృశ్యకళ అంటే మనము చూసి ఆనందించేది దృశ్యం అంటే మనం కళ్ళతో చూసేది మనం కళ్ళతో చూసి ఆనందించేదాన్ని దృశ్యం అంటారు దృశ్యకళ అన్నమాట ఇది సో చిత్రలేఖనం అనేది దృశ్యకళ మనం ఈ చిత్రలేఖనానికి మన పెన్సిల్ షేడ్స్ ప్లస్ తర్వాత రవి వర్మ పెయింట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు తర్వాత ఇంకొకటి దీంట్లో రేఖా వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలకి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను మీకు అర్థమై ఉంటుంది తర్వాత నెక్స్ట్ వీ కెన్ గో విత్ శిల్పం శిల్పం అంటే ఎవరు స్కల్ప్చర్ స్కల్ప్చర్ అంటే ఎవరమ్మా ఎవరంటారా పిల్లలు స్కల్ప్చర్ అంటే చెప్తా ప్రవీణ్య ప్రావీణ్య యు వాంట్ టు సే సంథింగ్ స్కల్ప్చర్ శిల్పకళలు శిల్పకళలు అంటే ఇదేంటంటే లోహాలు బెస్ట్ ఎగ్జాంపుల్ శిల్పకళలకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే గుళ్ళు గుళ్ళు మన దేవాలయాలు ఉంటాయి చూడండి మనకంటే మనం ఈ అరబ్ కంట్రీలో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ దేవాలయాలు లేవు కాబట్టి అందుబాటులో మనకు లేవు మనం వెళ్ళలేదు సో ఇండియాలో ఇండియా వెళ్ళినప్పుడు మనం ఎంత తిరుమల బాలాజీ లాడ్ బాలాజీ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా తిరుమలలో కూడా గోపురాలు చూడండి గోపురాలతో మెటల్స్తో కానీ అల్యూమినియం మెటల్ లాగా అల్యూమినియం దాంతో చేసింటారు డిజైన్స్ గోల్డ్ రేకుతో పాటు గోల్డ్ రేక్ మీద చేసింటారు లోహాల మీద రాళ్ళ మీద చెక్కల మీద ఇవన్నిటికీ వీటన్నిటితో కూడా రకరకాలుగా డిజైన్స్ చెక్కుతారు అనమాట నెయిల్ ఆర్ట్ కూడా దీని కిందకే వస్తుంది నెయిల్ ఆర్ట్ కూడా ఎంత బాగా చేస్తారు చూడండి కొద్దిమంది నెయిల్స్తో చేస్తారు కదా మన టికెట్స్కి ఒకసారి కూడా వచ్చారు ఒక అత్తర్ అనుకుంటా ఆ నెయిల్ ఆర్ట్స్ కూడా అలా ఇవన్నీ కూడా ఒక ఆర్ట్ అనమాట ఇవన్నీ శిల్పం కిందకి వస్తాయి మన కొత్తగా రీసెంట్గా మనకు యునెస్కో వాళ్ళు రామప్ప గుడి దేవాలయాన్ని కూడా దీంట్లో చేర్చారు కదా బ్యూటిఫుల్ దాని డెకరేషన్ కానీ దాని నిర్మాణం కానీ ఆ గుడి నిర్మాణం కానీ దాని మీద ఉండే డిజైన్లు కానీ అవన్నీ కూడా బాగున్నాయని చెప్పి యునెస్కో వాళ్ళకి కొంచెం కేటగిరీస్ ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు ఆ గుళ్ళనన్నీ కూడా అలాంటి దాంట్లో మన తెలంగాణకు చెందినటువంటి రామప్ప గుడి దేవాలయం కూడా దాంట్లో ఉంది తర్వాత వ్యాక్స్ మ్యూజియం సింగపూరు మేజర్ సిటీస్లో మనం వెళ్ళామనుకోండి సింగపూరు యుఎస్ హైదరాబాదు అలాంటి చోట కూడా కొన్ని హైదరాబాద్లో లేదనుకుంటాం యూకే చోట సింగపూర్లో వ్యాక్స్ మ్యూజియం అని ఉంటుంది వ్యాక్స్ మ్యూజియంలో కూడా గ్రేట్ గ్రేట్ పర్సనాలిటీస్ను ఫిగర్ చేసి పెట్టి ఉంటారు అనమాట స్టాచ్యూ లాగా వీటన్నిటిని మనము శిల్పం కిందకి మనం తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా దృశ్యకళ దృశ్యకళ అంటే చూసి ఆనందించేది అనమాట నెక్స్ట్ సంగీతం ఈ సంగీతానికి ఇది సంగీతం అంటే శ్రవ్యకళ అంటే మనము విని ఆనందించేది ఇప్పుడు ఏదైనా ఒక మంచి త్యాగరాజ కీర్తన వస్తుంది అన్నమయ కీర్తనలు వస్తున్నాయి టీవీలో భక్తి ఛానల్లో చూస్తుంటే మనకు అన్నమయ కీర్తనలు అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు శ్లోకాలు వస్తుంటాయి అన్నీ వస్తుంటాయి అవన్నీ కూడా ఏంటి దానికి ఒక శృతి లయ రెండు ప్రధానంగా ఉంటాయి సంగీతంలో శృతి లయ రెండు ప్రధానంగా ఉంటాయి ఈ పాటలు మనకు ఫేమస్ తెలుగు కళా సమితి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము మన ఫంక్షన్స్కి చాలాసార్లు ఉగాది సంబరాలకి సంక్రాంతి వేడుకలకి కూడా చాలా మంది సింగర్స్ని అలాంటి పిలుచుకొని వస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్స్లో ఉన్నటువంటి బాలుగారు కూడా మన టీకేస్కి వచ్చారు బాలుగారు వచ్చారు జానకి గారు వచ్చారు సుశీల గారు వచ్చారు చిత్ర గారు వచ్చారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ మనము సంగీత కళాకారులుగా మనము చెప్పవచ్చు వీళ్ళని వాళ్ళే కాకుండా లతా మంగేష్కర్ ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళందరూ కూడా ప్రముఖమైనటువంటి సంగీత విద్వాంసులు వాళ్ళు నెక్స్ట్ సంగీతంలో నేర్చుకునేటప్పుడు సంగీత పరికరాలు కూడా సంగీత వాయిద్యాలు కూడా ఉన్నాయి మనకు ఏమన్నా ఈ సంగీత వాయిద్యాలు ఏమేమి ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా సంగీత వాయిద్యాలు కీబోర్డ్ పియానో వీణా వెరీ గుడ్ ఇవన్నీ కూడా సంగీత పరికరాలు సంగీత వాయిద్యాలు అంటారు వీటిని అన్నింటినీ
సో ఈ సంగీతం కూడా సంగీతాన్ని కూడా లలిత కళల్లో ఒక ముఖ్యమైన కళగా పరిగణించినారు. సో ఆఫ్టర్ లలిత సంగీతం తర్వాత నెక్స్ట్ కవిత్వం. కవిత్వం కవిత్వం అంటే కవులు చెప్పే కవులు అక్కడ లోకల్ గా జరిగేటటువంటి వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలలో జరిగే సన్నివేశాలను కవి వర్ణించి చెప్తాడనమాట. కవి వర్ణించి చెప్తాడు మామూలు భాషలో కాకుండా, మామూలు నార్మల్ మనం మాట్లాడుకునే భాషలో కాకుండా ఆ కవి రూపంలో వర్ణనాతీతంగా. వర్ణనాతీతంగా అంటే వెరీ ఎలా క్లియర్గా మనకు ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా, ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా దాన్ని వర్ణించి చెప్తాడనమాట కవి. కవులు చెప్తా కవిత్వం చెప్తా కవిత్వం చెప్పే వాళ్ళని కవి అంటారు, కవిత్వం చెప్పే ఆడవాళ్ళని కవయిత్రి అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కవిత్వానికి మనము తీసుకోవచ్చు వేమనభ శతకాలు, కృష్ణ శతకాలు, దాశరథ శతకాలు, సుమతి శతకాలు, ఇవన్నీ కూడా చాలా కవిత్వం. దాంట్లో ఒక పద్యం తీసుకోండి, ఆ పద్యంలో కూడా చాలా మీనింగ్ ఉంటుంది. దాంట్లో చాలా పద్యాలు ఉంటాయి. దాంట్లో కవి అంత వర్ణించి రాస్తారు అనమాట దాంట్లో కవిత్వం. సో మన కవిత్వం మనము తీసుకోవచ్చు. కవి కూడా లలిత కళలో ఒక ముఖ్యమైన కళగా మనము తీసుకుంటాం. తర్వాత ఇంకొకటి లాస్ట్ ఇది ఫిఫ్త్ ది నాట్యం. నాట్యం అంటే ఏంటమ్మా? నృత్యం. నృత్యం అంటే ఏంటి? డాన్స్. ఈ నృత్య కళ అనేది ఏంటి? నృత్య కళ అనేది కూడా ఒక దృశ్య కళ. మనము చూసి ఆనందిస్తాం. మనం ఇది విని ఆనందించేది కాదు కదా, చూస్తాం మనం. డాన్స్ స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంటే పిల్లలందరూ మనం ఏం చేస్తాం? మనం చూసి ఆనందిస్తాం. అవునా? కరెక్టా? ఎస్ షోయింగ్ కొడతాం. గుడ్. ఇదే దృశ్య ఇదేంటి? డాన్స్ అంటే ఎలా ఉండాలి? దానికి కూడా లయాత్మకంగా ఉండాలి. లయాత్మకంగా అంటే ఒక పర్టికులర్ మీ ఇంట్లో మీ సిస్టర్స్ కానీ, అక్కలు కానీ, అన్నయ్యలు, అక్కలు, చెల్లెలు వీళ్ళందరూ డాన్స్ ఏదైనా నేర్చుకోవాలంటే డాన్స్ క్లాసెస్కి వెళ్తే మీరు డాన్స్ వాళ్ళు చేసేటప్పుడు చూసి ఎట్లా అంటే అలా పిచ్చి పిచ్చిగా ఎగరారు కదా. ఒక లయాత్మక ఒక క్రమబద్ధంగా అది లయాత్మకంగా ఎగురుతారు వాళ్ళు, లయాత్మకంగా నటిస్తారు వాళ్ళు, ఇలా డాన్స్ చేస్తారు. అంతేగాని ఎట్లా అంటే అట్లా పిచ్చి పిచ్చిగా నడవరు. అలా ఇప్పుడు మోడర్న్గా వెస్ట్రన్ డాన్సులు అన్నీ కూడా చాలా వచ్చినాయి. కానీ మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమైన డాన్స్ ఏంటమ్మా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమైన డాన్స్ ఏంటి? కూచిపూడి. ఆంధ్ర రాష్ట్ర మనకి ముఖ్యమైన నాట్యము కూచిపూడి. అలాగే తమిళనాడుకు భరతనాట్యం ఉంది. అలా మన దేశంలో చాలా డాన్స్ వెరైటీస్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ ఉన్నాయి మనకి. సో లేటెస్ట్ గా మనకు లాస్ట్ వీక్ కూడా ఒక అన్న చెప్పాడు మనకు, హిప్ హాప్ డాన్స్ చెప్పాడు. అవన్నీ వెస్ట్రన్ డాన్సెస్. హిప్ హాప్ డాన్స్ చెప్పాడు కదా ఒక అన్న మనకి సమ్మర్ క్యాంప్ క్లాస్ లో, రైట్? గౌతమ్ జియోర్ అన్న పెట్టుకొని ఇలా బాగా చేశారు. చాలా బాగా ఈ నాట్యంలో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు. కథక్, భరతనాట్యము, కథక్, కథకళి, ఒడిస్సీ, తెలుగు వారికి ప్రత్యేకమైనది కూచిపూడి అనమాట. సో ఇది డాన్స్ గురించి, ఇది జెన్స్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ డాన్స్ ఫార్మ్స్ కూడా నేను ఒక స్లైడ్ లో పెట్టాను చూడండి. ఇక్కడ భరతనాట్యం డాన్స్. ఈ డాన్స్ లోనే ఇంకొకటి జానపద నృత్యాలు, జానపద డాన్సులు అని ఉన్నాయి. జనపద డాన్సులు అంటే జానపదం అంటే ఏంటి? పల్లెటూరు. జనపద అంటే జనులు నివసించేది. జనులు అంటే చిన్న 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 పల్లెటూర్లలో జానపదం అనగా పల్లెటూరు. పల్లెటూరులో అంతా ఎలా ఉంటుంది? పల్లెటూరులో అంతా ఏదైనా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగినా, ఒక ఒకేషన్ జరిగినా, ఒక పండగ వచ్చినా అందరి గ్రూప్గా అందరి కలిసి ఒక చోట గ్యాదర్ అయిపోయి వాళ్ళు అక్కడ జరిగే సన్నివేశాలని పాటల రూపంలో పాడుకుంటారు. నేను మీకు ఒక పాట పాడి వినిపిస్తాను తర్వాత. అది అలా కోలాటం ఆడడం కూడా జానపదాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి ఈ జానపదాలకి చాలా ప్రాముఖ్యత వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా ఒక జానపద
పాటను పెడుతున్నారు. ఆ పాట చాలా పాపులారిటీ కూడా తీసుకొస్తుంది ఆ సినిమా వాళ్ళకి. సో ఈ జానపదాలు కూడా, ఈ జానపద నృత్యాలు ఏంటి పల్లెటూర్లలో చిన్న చిన్న విలేజెస్ లో, పెద్ద పెద్ద మేజర్ సిటీస్ లో మనకు కనిపించవు ఇలాంటివి. పెద్ద పెద్ద సిటీస్ లో కనిపించవు జానపద గేయాలు, జానపదాలు పాడడం కానీ జానపద గేయాలు చెప్పేవాళ్ళు కానీ అలాంటివి ఉండదు. అక్కడ లోకల్ గా జరిగే సన్నివేశాన్ని వర్ణనాతీతంగా అందంగా అందంగా పాడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాన్ని గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్, గ్రూప్ ఆఫ్ లేడీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ జెంట్స్ డాన్స్ లైక్ దిస్. సి ఫర్ ఎగ్జాంపుల్ మనం కోలాటం తీసుకోవచ్చు. కోలాటం ఆడవాళ్ళు మగవాళ్ళు తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలలో కోలాటం చేస్తూ ఉంటారు చూడండి. చాలా మంది చాలా మంది కోలాటం చేసి అక్కడికి తిరుమలకి వెళ్ళినప్పుడు కోలాటంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అక్కడ అమ్మ స్వామి ముందు. సో దీనివల్ల కోలాటం కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం కోలాటం తీసుకోవచ్చు. లాలి పాటలు, జోల పాటలు అవన్నీ ఎప్పుడో మన అమ్మమ్మలు, తాతయ్య అమ్మమ్మలు, వాళ్ళమ్మమ్మలు వాళ్ళు ఎప్పుడో పడుకునే వాళ్ళు ఆ పాటలన్నీ. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నిటినీ కూడా కలిపి మనము లలిత కళల కింద మనము కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఏదైనా ఒకటి చూడండి, ఇప్పుడు స్టేజ్ మీద ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అంటే మనం అందరం వెళ్తాము అక్కడ ఆనందంగా ఉత్సాహంగా చూస్తాము, హ్యాపీగా ఫీల్ అవుతామా కదా, హ్యాపీగా ఫీల్ అవుతుందా. టికేస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే మనము టికేస్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా చూసి, అవునా లేదా చెప్పండి చిల్డ్రన్ వింటున్నారా? Yes, ma'am. వింటున్నారా? ఎవరు రెస్పాన్స్ లేదు. సో అలా జానపద గేయాలన్నీ ఇవన్నీ కూడా, ఇవన్నీ లలిత కళలని, ఈ ఐదిటిని లలిత కళలుగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ లలిత కళలన్నీ కూడా మనకు చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయి మనకు. సో ఈ ఐదు లలిత కళలు మెయిన్ ముఖ్యమైన లలిత కళలుగా మనము పరిగణించుకుంటాం. ఓకే, నా ఇప్పుడు నేను ఒక 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 చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. టీకేఎస్ లో జరిగింది ఇన్సిడెంట్స్. ఇప్పుడు లలిత కళలు అంటే మీకు అర్థమైనాయా లేదా? ఇప్పుడు లలిత కళలు అంటే కాన్సెప్ట్ అర్థమైందా లేదా? లలిత ఆంటీ కాదు కళ ఆంటీ కాదు అని అర్థమైందా లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఇంకొక విషయము, నేను కువైట్ వచ్చిన తర్వాత టీకేఎస్ లో ఒకసారి కమిటీలో ఉన్నప్పుడు టీకేఎస్ లో ఒక కాంపిటీషన్స్ పెడతారు కదా మీకు, మోనో యాక్షన్ కాంపిటీషన్, ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్స్ అలా పెడతారు కదా. అలా నేను ఒకసారి కమిటీలో ఉన్నప్పుడు నాకు కమిటీ వాళ్ళు కొన్ని ఎస్ఐ రేటింగ్ పేపర్స్ తెచ్చిచ్చారు అనమాట. ఎస్ఐ రేటింగ్ పేపర్స్ తెచ్చిస్తే ఎస్ఐ రేటింగ్ రాశారు మేడం పిల్లలు, కరెక్షన్ చేసేసి ఫస్ట్ సెకండ్ త్రీ థర్డ్ సెగ్రిగేట్ చేసి ఇవ్వండి ప్రైజెస్, మేము ప్రైజెస్ ఇస్తాము స్టేజ్ మీద అని చెప్పి చెప్పారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటి తెలుసా, లలిత కళలు, లలిత కళల గురించి క్లుప్తంగా రాయండి, అంటే రైట్ ఆన్ ఎస్ఏ ఆన్ లలిత కళల గురించి అనే టాపిక్ అనమాట. అప్పుడు ఏమైంది, నేను చదివిన పేపర్లలో 10 పేపర్లు 10 మంది స్టూడెంట్స్ రాశారు. 10 మంది రాసిన స్టూడెంట్స్ లో ఒక అబ్బాయి పేపర్ ఒకటి రాశాడు, ఏంటో తెలుసా, లలిత అంటే ఒక అమ్మాయి, కళ అంటే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు బాగా చదువుకుంటారు, వీళ్ళిద్దరు బాగా స్కూల్కి వెళ్తారు, వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు బస్సులో వెళ్తారు, వీళ్ళు బస్సులో వెళ్తారు అలా రాశాడు అనమాట. నాకు అది చూసి నాకు అయ్యో మై గాడ్, లలిత కళలు అంటే కువైట్ లో ఉన్న పిల్లలకి లలిత కళలు అంటే కూడా తెలియదు. సో ఎలా అయినా ఈ లలిత కళలు అంటే ఏంటి అనేది ఒకసారి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం జరిగింది చెప్పడానికి. సో లలిత అంటే, లలిత కళ అంటే అవి రెండు అమ్మాయిల పేర్లు కాదు, వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా అడిగినా మీరు చెప్పడానికి తెలుసుకొని ఉండాలి, మీరు లలిత అంటే లలిత, లలిత ఆంటీ కాదు కళ ఆంటీ కాదు. సో లలిత కళ అనేవి, లలిత కళల్లో ఇవన్నీ డ్రాయింగ్, చిత్రలేఖనము, డ్రాయింగ్, శిల్పము, నాట్యము, కవిత్వము, అన్ని సంగీతము ఇవన్నీ ఉంటాయి, జానపదాలు ఇవన్నీ ఉంటాయి అని తెలుసు. కనీసం మనకు ఒక ఐడియా ఉండాలి. అబ్బాయి మాత్రం పేపర్ నిండా నింపేశాడు, అమ్మాయి అబ్బాయి కళ, లలిత కళ అనే వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఇలా ఇలా ఉంటారు, ఇలా ఫ్రెండ్స్ వాళ్ళు అని మొత్తం పేపర్ అంతా రాసేసారు.
మరి నాకు ఆ పేపర్ చదివినప్పుడు నాకు అర్థమైంది. సో అబ్బాయిని కొంతమంది ఏం చేస్తారు మన వాళ్ళు టీకేస్ లో అక్కడ ఉన్న వాళ్ళు, అమ్మ నీకు వచ్చింది ఏదో రాయిపోరా, వెళ్ళి రాయిపోరా, కూర్చొని రాయిపోరా, బయట ఎందుకుంటా, పోరా రాయిపో, నీకు వచ్చింది రాయిపో మా అనని లోపలికి పంపుతారు. అలా లోపలికి వచ్చాడు, వాడు పెళ్లి తీసుకున్నాడు, వాడికి వచ్చింది అందరూ రాసేసారు. అంటే వాడికి ఒక ఐడియా అంటూ లేదనమాట. సో ఆ పేపర్ అది అది చదివిన తర్వాత నేను తర్వాత తెలుగు క్లాసులు చెప్పడం కూడా జరిగింది. తెలుగు క్లాసులు కూడా తీసుకున్నాను, కొద్దిమంది పిల్లలకు తెలుగు గురించి చెప్పాను, తెలుగు మన తెలుగు తెలుగు లెటర్స్, తెలుగు అక్షరాలు అవన్నీ కూడా నేర్పించడం జరిగింది. సో మెయిన్ నాకు ఆ ఉద్దేశం అది మైండ్ లో పెట్టుకునే నేను ఈరోజు మన పిల్లలకి లలిత కళలు అంటే కనీసం ఒక కనీస అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న జానపద గేయం పాడతాను. సో లలిత కళల గురించి అర్థమైంది అనుకుంటాను అందరికి, అవునా పిల్లలు? చెప్పండి. Yes ma'am. వెరీ గుడ్. కనీసం లలిత కళలు అంటే మనకు ఒక అవగాహన ఉండాలి. నేను ఇప్పుడు ఒక చిన్న జానపద గేయం పాడతాను. ఈ జానపద గేయంలో నుండి ఒక రెండు క్వశ్చన్లు అడుగుతాను, చెప్పాలి. ఐ హోప్ యూ లైక్ మై టాక్. Yes. లలిత కళ స్టోరీ చెప్పాక డెఫినెట్ గా తెలియాల్సిన అవసరం అయితే ఉంది మీ పిల్లలకి. మెయిన్ అదే ఉద్దేశంతోనే నేను ఈ లలిత కళల టాపిక్ తీసుకోవడం కూడా, అది నాకు స్ట్రైక్ అయింది మొన్న. బాగుంది బాగుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రయత్నము జానపద గేయం పాడడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను మిమ్మల్ని అలరించడానికి. ఓకే. జమ్మల మడిగు జొన్న కంకి సింగనమాల సద్ద కంకి, జమ్మల మడిగు జొన్న కంకి సింగనమాల సద్ద కంకి, జమ్మల మడిగు జొన్న కంకి సింగనమాల సద్ద కంకి, రుద్రాక్ష వనములోన రుద్రాక్ష వనములోన రుద్ది రుద్ది తినేటప్పుడు, రుద్ది రుద్ది తినేటప్పుడు కమ్మగా ఆ కమ్మగా అరే కమ్మగా ఉంటదిరా పిల్లడ అరుసిగా ఉంటదిరా, అరే వస్తానంటావే పిల్లడ పోనిచ్చేనురా, ఎమ్మల మడుగు జొన్న కంకి సింగనమాల సద్ద కంకి, ఎమ్మల మడుగు జొన్న కంకి సింగనమాల సద్ద కంకి, రుద్రాక్ష వనములోన రుద్రాక్ష వనములోన రుద్ది రుద్ది తినేటప్పుడు కమ్మగా ఆ కమ్మగా అరే కమ్మగా ఉంటదిరా పిల్లడ అరుసిగా ఉంటదిరా, అరే రే పోస్తానంటావే పిల్లడ పోనిచ్చేనురా, కర్నూలు అరే కర్నూలు అరే కర్నూలు కంది పప్పు నిడుసూరు మెంతి పప్పు, కర్నూలు కంది పప్పు నిడుసూరు మెంతి పప్పు, మిదిలుల గడ్డ మీద మిదిలుల గడ్డ మీద అద్దె అద్దె తినేటప్పుడు కమ్మగా ఆ కమ్మగా అరే కమ్మగా ఉంటదిరా పిల్లడ అరుసిగా ఉంటదిరా, అరే రే పోతానంటావే పిల్ల పోనిచ్చేనురా, పామీది అరే పామీది అరే 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 పామీది పచ్చి కొబ్బరి ఆదోని అచ్చు బెల్ల, పామీది పచ్చి కొబ్బరి ఆదోని అచ్చు బెల్ల, సిపాగిరి కొండ మీద సిపాగిరి కొండ మీద తిప్పి తిప్పి తినేటప్పుడు కమ్మగా ఆ కమ్మగా అరే కమ్మగా ఉంటదిరా పిల్లడ అరుసిగా ఉంటదిరా, అరే పొత్తానంటావే పిల్లడ పోడిచ్చేనురా, ధర్మవరము అరే ధర్మవరము అరే అరే ధర్మవరము పల్లె బాట సుబ్బరావు పేట మామిడి తోట, ధర్మవరము పల్లె బాట సుబ్బరావు పేట
చేసేది ప్రీతినే కప్పుడు కమ్మగా ఆ కమ్మగా అరే కమ్మగా ఉంటదిరా పిల్లడ రుసిగా ఉంటదిరా అరే రే 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 పోతానంట వే పిల్ల పోని చేనరా ఎమ్మల మడుగు జొన్న కంకి సింగన మాల సద్ద కంకి ఎమ్మల మడుగు జొన్న కంకి సింగన మాల సద్ద కంకి రుద్రాక్ష వనములోన రుద్రాక్ష వనములోన రుద్ది రుద్ది తినే కప్పుడు కమ్మగా 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 ఉంటదిరా పిల్లగా రుచిగా ఉంటదిరా అరే రే రే పొత్తానంటే పిల్లడా పోని చేనురా అరే రే రే పొత్తానంటే పిల్లడా పోని చేనురా సూపర్ జ్యోతి పిల్లలు కూడా కాదు పిల్లలు కూడా ఇలా ఊగిపోతూ ఉన్నారు పిల్లలకి ఒక మంచి అవగాహన రావాలనే ఉద్దేశంతోనే జానపద గేయాలంటే ఏంటి భక్తి గేయాలంటే ఏంటి అన్నమయ కీర్తనలు చాలా బాగుంది ఒక సర్టన్ ఐడియా ఉంటే వాళ్ళకు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు చెప్పడం జరిగింది టాపిక్ వచ్చాయి పాట ఇచ్చినందుకు టీకేఎస్ కమిటీకి అందరికి చాలా ధన్యవాదాలు కాదు మీరు పాడుతుంటే ఇంకో పాప కూడా ఒక దీంట్లో వన్ క్వశ్చన్ అడిగితే చెప్తారా దీంట్లో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తారు ఎవరన్నా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు జగన్ ఇట్లానే ఉన్నాం కదా వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫుల్ పేరు చెప్పాలి వెరీ గుడ్ వెరీ గుడ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఊరు పేరు వాళ్ళ ఇంటి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగారు ఆయన ఊరు ఏంటి తెలుసా ఇప్పుడు నేను పాడిన పాటలో ఉంది ఆ పేరు ఎవరైనా చెప్పగలరా పులకింతల అనే ఊరా పులకింతల వెరీ గుడ్ వెరీ గుడ్ జమ్మలమడుగు జమ్మలమడుగు మహేష్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిది వాళ్ళది జమ్మలమడుగు కడప డిస్టిక్ జమ్మలమడుగులో ఉన్నారనమాట సో ఇది రాయలసీమ తెలంగాణ పాటగా మనము రాయలసీమ జానపదంగా మనము చెప్పుకోవచ్చు ఈ పాటని సో రాయలసీమ జానపదాలు అంటే ఎలా ఉంటాయి జానపదాలు అంటే ఆల్మోస్ట్ సేమ్ ఇదే విధంగానే ఉంటాయి సో ఇది ఇది రాయలసీమకు సంబంధించినటువంటి ఒక జానపద గేయం అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా సో దీంట్లో రాయలసీమలో ఉన్నటువంటి ఊర్లు అన్ని కూడా వచ్చాయి కర్నూలు వచ్చింది పామిడి వచ్చింది ధర్మవరం వచ్చింది ఇవన్నీ కూడా అంటే ఈ పాట మెయిన్ ఈ పాటలో ఏంటంటే మీనింగ్ ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథులు ఎవరైనా వచ్చారనుకోండి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి మనం ఏం చేస్తాం ఇంటికి పిలుస్తాం ఫస్ట్ రండి ఇంటికి కూర్చోండి కాఫీ తాగుతారా టీ తాగుతారా అనేది మనం పిలుస్తామా అంటాం కదా చెప్తాం కదా ఇంటికి వచ్చిన వాళ్ళని సేమ్ అదే విధంగానే మా ఊరికి వచ్చి జమ్మలమడుగుకు వచ్చి నువ్వు కంకి తినకుండా పోతావా అది తినకుండా పోతావా ఇది తినకుండా పోతావా అని ఒక అమ్మాయి ఉద్దేశించి ఒక అమ్మాయి పాడుతుంది అతన్ని ఉద్దేశించి మా ఇంటికి వచ్చి అది తినకుండా పోతావా కంకి తినకుండా మామిడిపళ్ళు తినకుండా పోతావా కందిపప్పు తినకుండా పోతావా అనే ఉద్దేశంలో అవన్నీ డిస్క్రిప్షన్స్ అన్ని వన్ బై వన్ స్ట్రాంజలో వచ్చాయి అన్నమాట ఈ పాటలో అది మెయిన్ ఉద్దేశం మీకు అర్థం కావడం కోసం అలా చెప్పాను ఆ పాట చాలా బాగుంది జ్యోతి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నెక్స్ట్ టైం ఫుల్ సెషన్ మీకే ఇస్తాం ఐ థింక్ ఈ పాటలన్నీ చాలా మటుకు పాట్రియాటిక్ సాంగ్స్ భక్తి సాంగ్స్ ఇంతమంది టీకేఎస్ లో చాలా సార్లు పాడాం మేము అవునవును సో ఇలాంటి సాంగ్ ఎప్పుడు పాడలేదు అలాంటి కొత్త ప్రయత్నమే నేను చేసిన ఒక చిన్న ప్రయత్నమే కాదు డెఫినెట్ గా మీ ప్రయత్నం అది మళ్ళీ ఫుల్ మొత్తం ఒక రోజు సెషన్ అంతా మీకు ఇచ్చి ఇంకా మాకు దాని మీద మంచి అవగాహన వచ్చేటట్టు మీరు చెయ్యాలి షూర్ లలిత గారు షూర్ అండి
Thank you so much. Thank you for giving this opportunity. Thank you. I think one more session we have. Maybe yes, other person is waiting for the session. So just thank you for everyone. Thank you, Jyoti garu. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నాం. యాక్చువల్గా మీరు లలిత కళల గురించి బాగా చెప్పారు, అంటే ఎందుకు అది టాపిక్ తీసుకున్నారు కూడా చెప్పారు. నాకు తెలిసి పిల్లలందరూ బాగా ఇంట్రాక్ట్ అయ్యారు, కానీ మీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ కూడా చేశారు. కానీ జానపదం ఒకటి ఉంది అని ఇవాళ మీరు తెలియజేశారు, ఒక పాటతో కూడా పాట పాడారు, మళ్ళీ దాని మీనింగ్ కూడా చెప్పారు. కానీ కళలు కూడా ఇన్ని ఉన్నాయి, 64 కళలు ఉన్నాయని ఇవాళ పిల్లలు నేర్చుకొని ఉంటారు నాకు తెలిసి. అవునవును, అందులో ఈ ముఖ్యమైన కళలు అన్ని చూపించారు కదా, పిల్లలు కూడా ఒక అవగాహన వస్తుంది ఇప్పుడు మీరు తీసుకున్న టాపిక్ కూడా. థ్యాంక్స్ జ్యోతి గారు. టాపిక్ తీసుకున్నాను చెప్పాను కదా, ఆ ఉద్దేశంతోనే నేను ఈ టాపిక్ చెప్పాలనుకున్నాను. ఇంకోటి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ గురించి నేను చూసిన వరకు మీరు డే వన్ నుంచి ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ నుంచి ఇప్పటిదాకా ఫాలో అయ్యారు, అంటే మీరు చెప్పిన టాపిక్ లో కూడా మీరు డాన్సెస్ గురించి చెప్పినప్పుడు గౌతమ్ అన్న గానీ ఇంకోళ్ళు గానీ ఎవరెవరు ఏం చెప్పారని అది కూడా యాడ్ చేస్తున్నారు పిల్లలకి అర్థమయ్యేటట్టు. అక్కడే అర్థమవుతుంది మీరు ఫాలో అవుతున్నారని డే వన్ నుంచి. అందరూ ఏంటంటే లేడీస్ కి కిడ్స్ కి అంటున్నాం గానీ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు, ఇది మా తరపు నుంచి ఒక అప్రిషియేషన్ అన్నమాట. లాస్ట్ గా యా కమిటీ తరపు నుంచి మీకు అప్రిషియేషన్ సర్టిఫికేట్ డిస్ప్లే ద సర్టిఫికేట్ అండి జ్యోతి గారు. రియలీ యువర్ లేడీస్ వింగ్ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్. This is the first time the Sankranti Sibiram is conducting in the 35 years of history in TKS. Thank you, Jyoti. అప్పటికే స్టార్ట్ అయిపోయింది, కానీ టీకేఎస్ అండి నేను చిన్న టైంలో నాకు తెలిసింది. టీకేఎస్ కూడా ఒక హరప్రసాద్ అని ఒక అతను ఉండేవారు, అతను కండక్ట్ వాళ్ళ అమ్మాయిని ఇండియన్ ఎంబసీకి తీసుకెళ్లి దీపం పెట్టి దేవుని పటం పెట్టి దీపం పెట్టి ఒక 5-6 ఫ్యామిలీస్ వెళ్ళి తెలుగు కళా సమితి అని ఆ పేరు రిజిస్టర్ చేసుకున్నారంట. అతను చెప్పేవారు వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి ఇది పాట మా తెలుగు తల్లి పాట పాడించి వందే తెలుగు కళా సమితి అని నామకరణం చేసుకుని ఇండియన్ ఎంబసీలో వచ్చారట 25 ఇయర్స్ క్రితం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్. మీ మీరు ఎందుకు టాపిక్ తీసుకున్నారు కూడా చెప్పారు, ఒక బాబు రాయటం వల్ల మీరు ఈ టాపిక్ తీసుకున్నారు తెలియాలి పిల్లలకి అని, అది మంచి విషయం, అది ఇంకా మంచి విషయం. అంటే ఇదే ఎందుకు ఎంచుకున్నారు అన్నది కూడా చెప్పారు మీరు, అది ఇంకా మంచి విషయం. థ్యాంక్ యూ రేణా. థ్యాంక్ యూ లలిత గారు. ఒక్క నిమిషం సార్ బాగా చెప్పారండి ఫోక్ సాంగ్ గురించి. మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ మీకు తెలిసింది బాగా దాని ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. సో మా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్లీ, తెలుసు ఫోక్ సాంగ్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసు, బట్ వాటిని చెప్పడం అనేది కూడా కొంచెం తెలియాలి కదా, ఎలా పిల్లలకి ఎలా అర్థమయ్యే డైరెక్ట్ గా వాళ్ళకి అలా వెళ్ళాలి అనేది కూడా కొంచెం చెప్పడం కూడా తెలియాలి. బట్ మీరు బాగా డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది వాళ్ళకి మీరు చెప్పింది, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ లలిత కళ్ళు అంటే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు, ఫోటో పిక్చర్స్ అవన్నీ స్లైడ్స్ కూడా బాగా అనిపించింది చూడడానికి, కొంచెం కలర్ఫుల్ గా బ్రైట్ గా అనిపించింది. పిల్లలకి అర్థమయ్యే విధంగా కొంచెం ప్లాన్ చేశాను. అదే అండి, ఎందుకంటే మామూలుగా చెప్తే పేరెంట్స్ చెప్తే వింటారు కానీ వాళ్ళకి అంత డీటెయిల్ గా కరెక్ట్ గా వెళ్ళాలి అనే రూల్ కష్టం కదా పిల్లగాళ్ళకి వెళ్ళడం అనేది. సో దాన్ని విజువలైజ్ చేసి చూపించడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. చాలా చూసాం మిమ్మల్ని ఆఫ్టర్ 2 ఇయర్స్. కళలన్నీ ఇప్పుడు జూమ్ లోనే అయిపోతాయి. Thank you very much.
చిన్న అప్రిషియేషన్ సర్టిఫికెట్ అండి మీకు డికేస్ తరఫు నుంచి. థ్యాంక్ యూ జ్యోతి గారు. లాస్ట్ ఇంకా లాస్ట్ మన సెషన్ వచ్చేసి ఆనంద వెంకట మురళీ మనోహర్ గారు తీసుకుంటారు. ఆయన వచ్చి కోఆర్డినేటర్ తెలుగు వెలుగు టోస్ట్ మాస్టర్ క్లబ్ కువైట్ నుంచి. సో ఓవర్ టు ఆనంద్ గారు అండి. నమస్తే అమ్మా, నా పేరు అన్నదాత మురళీ మనోహర్. అన్నదాత, యా అన్నదాత వెంకట మురళీ మనోహర్ గారు. థ్యాంక్ యూ అండి. నేను తెలుగులోను ఇంగ్లీష్లోను కలిసి మాట్లాడతాను. సో దాట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ ఐ వాంట్ ఆల్ ద చిల్డ్రన్ ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేయండి, కానీ మాట్లాడకండి. వెన్ ఎవర్ యూ వాంట్ సే జస్ట్ రైస్ యువర్ హ్యాండ్ అండ్ ఐ విల్ ఆస్క్ యూ టు స్పీక్. ఇప్పుడు మీలో ఎందరూ క్లాస్ పీపుల్ లీడర్ కానీ స్కూల్ పీపుల్ లీడర్గా మీరు ఉన్నారు మీ క్లాస్లో? ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఓపెన్ యువర్ కెమెరాస్. ఓకే అలెక్యా, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ రీనా గారు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ చిన్న వయసు నుంచి మనకు వచ్చేది ఆ లీడర్షిప్ క్వాలిటీస్. కానీ కొందరు అంటారు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది పుట్టుతో వచ్చేదా, లేదు మనకు మన లైఫ్లో నేర్చుకోవచ్చా అని. మనకు తెలుసు 1977లో దివిసీమ అని ఒక పెద్ద ఫ్లడ్స్ వచ్చింది గోదావరి జిల్లాలో. అప్పుడు ఆ కాలంలో పెద్ద నటుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన్నే ఒక ఫస్ట్ స్టెప్ పెట్టి ఈ కలెక్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ వేరియస్ పీపుల్, అది లీడర్షిప్ క్వాలిటీస్ అనేది. మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి కానీ సెంట్రల్కి వెళ్ళి మొట్టమొదటిసారిగా తెలుగు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు, ఆయన లీడర్ అవుతారని ఎవరు అనుకోలేదు, ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎవరు అనుకోలేదు, కానీ ఒక అవసరం వచ్చింది, వచ్చినప్పుడు ఆయన లీడర్ అయినారు. సో 1991 ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఈ వాజ్ పుష్డ్ అని మనం అనుకోవచ్చు. సో రెండు రకమైన మనుషులు ఉన్నారు, కొందరు పుట్టుతనే లీడర్గా ఉండేవారు మనకు తెలుసు, కొందరు లీడర్ అవుతారని. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని ఎవరైనా పేరు విన్నారా పిల్లల? పిల్లలు విన్నారా? వెరీ గుడ్ బాపూజీ. ఆయన మోహన్ దాస్ కరమ్చంద్ గారు ఏమన్నారంటే, బీ ద చేంజ్ దాట్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అన్నారు. మీలో మార్పు రావాలంటే మిమ్మల్ని ఎవరైనా ఒకరు తోస్తే కాదు, మీలో అది ఉండాలి ఆ ఐడియా. మీరు మారాలి అనుకుంటే యు ఆర్ ద బెస్ట్ పర్సన్, ఇఫ్ ఇట్ ఇస్ టు బీ ఇట్ ఈస్ అప్ టు మీ అన్నారు. మీరు మారాలంటే మీ చేతిలోనే ఉంది. ఒక ఫుట్బాల్ కోచ్ ఉండేవారు అమెరికాలో, ఒక ఫుట్బాల్ కోచ్ ఉండేవారు, ఆయన పేరు విన్స్ లంబార్డి. ఎవరికైనా పేరు విన్నారా? ఆయన అన్నారు, లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్, అండ్ దే మేడ్ జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ త్రూ హార్డ్ వర్క్ని. ఇప్పుడు ఈ రోజు వరకు 27 రోజులు 30 రోజులు ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఇది తెలుగు కళా సమితి వాళ్ళు జరిపించే ఈ సమితి, ఈ సమ్మర్ క్యాంప్ని ఎవరు వాళ్ళ మీద ఫోర్స్ చేయలేదు. కొందరు దీన్ని ప్రపోజ్ చేసి వాళ్ళు ముందుకొచ్చి, ఇప్పుడు మనం ఇక్కడ 4-5 లేడీస్ ఉన్నారు, వాళ్ళు అది చేస్తున్నారు. అట్లా అంటే ఏమంటే, కొందరికి అది మొదట్లోచ్చే వస్తుంది, కొందరికి అది ట్రైనింగ్లో వస్తుంది. సో ఇట్లాంటిది లీడర్షిప్ అన్నది. లీడర్షిప్ అన్నది ఇట్ ఇస్ అ సెట్ ఆఫ్ స్కిల్స్ దాట్ కెన్ బి లర్న్డ్ బై ట్రైనింగ్, పర్సెప్షన్, ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓవర్ టైమ్. మనం పుట్టుతనే మన డాక్టర్ అవుతామా? కాదు, లెర్నింగ్లో అవుతాం, ఎక్స్పీరియన్స్లో అవుతాం, దాని తర్వాత మన లీడర్ అవుతాం. మనకు క్రికెట్లో ఎందరో క్యాప్టెన్స్ ఉన్నారు, కానీ ద బెస్ట్ క్యాప్టెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్ని ఎవరిని అంటాం మనం? లేదమ్మా, ధోని. ఎవరు చెప్పారు ధోనిని? ఎవరు ధోని చెప్పారు? అతనికి అందరూ మీరు చప్పట్లు కొట్టండి. మహేంద్ర సింగ్ ధోని గారు కప్పు గెలిచిన తర్వాత ఆయన కప్పుని మిగతా వాళ్ళకి ఇచ్చేసి ఆయన అక్కడ ఉండరు. అది ఏమంటే, లీడర్ అనేవారు ఈజ్ అ గుడ్ లీడర్
who seek out development opportunities that will help them learn new skills. Military lo kuda training istaru 4 gantalaku poddunne lechi meeku drilling ichi chestaru. So leadership anadi emi, it is about vision and responsibility, not power. Power unde vallu matram kaadu, vision undali, responsibility undali. Deeniki oka 3 r lo cheptanu. First r em ante respect for self, adi mukhyam. Second, leader kavalanukunte respect for others undali. Third, you should have responsibility for all their actions. Ippudu mana ee roju meeting kuda pettukondi, mana main Zoom master ayana ledu anukondi, ee roju meeting avutunda kaadu, responsibility teeskunaru. Alaga oka leader kavalanukunte mana responsibility teeskovali. Endulo unnaru మనకు ఫస్ట్ లీడర్స్ వచ్చి మన తల్లిదండ్రులే. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మన అది నేర్చుకుంటే వాళ్ళే మనకు మంచిది నేర్పిస్తారు. లీడర్కు కావాల్సిన ఒక పెద్ద ట్రైట్ ఏమంటే, సద్గురుని ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్పారు, ఇంటగ్రిటీ, ఇన్సైట్ అండ్ ఇంక్లూసివ్నెస్. ఇంటగ్రిటీ, ఇన్సైట్, ఇంక్లూసివ్నెస్ ఆర్ ద 3 ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ లీడర్ని సద్గురు ఆయన చెప్పారు. సో ఇట్లాంటిది ఈ ఇంటగ్రిటీ, ఐ మీన్ లీడర్షిప్. లీడర్ ఇస్ వన్ హూ హాస్ ద కెపాసిటీ టు ట్రాన్స్లేట్ విషన్ ఇన్ టు రియాలిటీ. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా ఒకరిని నేను ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే, ఒక యాక్షన్, ఒక గోల్ ఇచ్చి చేయమంటే, మీలో ఎందరు ముందుకు రాగలుగుతారు? Can you raise your hands? Kondaru bayapadtaru, hi Lokesh, thank you very much. Ilaga oka, very good, kids andaru, very good. Kids idi kids ki matram kaadu ma, andriki idi mukhyam. Raj Khoslani oka pedda famous director unde varu, videos off chesi unchukunnaru kada andukantunna. Okay, okay, ah, thanks ma, thank you, thank you. Raj Khoslani ఒక పెద్ద డైరెక్టర్ ఉండేవారు. ఆయన ఒక సినిమా షూటింగ్ చేస్తున్నా. ఎస్ లోకేష్, యు వాంట్ టు సే సంథింగ్? యా లోకేష్, యు వాంట్ టు సే సంథింగ్? చెప్పాలా? నో సార్, నో సార్. ఓకే ఓకే. రాజ్ కోస్లాని ఒక ఆయన ఉండేవారు. ఆ కాలంలో ఆయన ఒక సినిమా షూటింగ్ తీస్తున్నారు. ఆ షూటింగ్ కి ఒక హీరోయిన్ రావాలి. ఆ హీరోయిన్ రాలేదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆ సినిమా పేరు దో రాస్తేని, 66లో ఏమో వచ్చింది, ఐ థింక్ ఆ టైంలో వచ్చింది. ఈ దో రాస్తే సినిమా షూటింగ్కి ఆ హీరోయిన్ రాలేదు. ఆ కాలంలో చిన్న చిన్న రోల్గా చేస్తున్న ఒక హీరోయిన్, షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ డాన్స్ గ్రూప్, అడిగారు, మీలో ఎవరైనా ముందుకొచ్చి ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తారని. నాట్ మెనీ పీపుల్ వర్ రెడీ, కానీ ఆ లేడీ షీ సెడ్ ఓకే, నేను వచ్చి చేస్తానని చెప్పింది. ఆవిడ ఎవరంటే ముంతాజ్, మీరు పేరు విని ఉంటారు. ఆమె ఆ సినిమా ద్వారా చాలా ఫేమస్, అంతకుముందే ఉన్నారు కానీ చాలా ఫేమస్ అయ్యి, దాని తర్వాత రాజేష్ ఖన్నా గారితో పాటు ఆమె ఒక 10-17 సినిమాలు కంటిన్యూస్ సూపర్ హిట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, లీడర్షిప్ అనేది కొందరికి పుట్టుతో వస్తుంది, కొందరికి పుష్తో వస్తుంది. ఒక రీసెర్చర్, సైకాలజిస్ట్ ప్రూవ్ చేశాడు దట్ లీడర్స్ ఆర్ మోస్ట్లీ మేడ్, దే ఆర్ నాట్ బోర్న్. ద బెస్ట్ ఎస్టిమేట్ ఇస్, ఒక రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది అంటే, 1/3 ఆఫ్ ది లీడర్స్ ఆర్ మేడ్, 2/3 ఆఫ్ ది, ఐ మీన్ 1/3 ఆఫ్ ది లీడర్స్ ఆర్ బోర్న్ అండ్ 2/3 ఆఫ్ ది లీడర్స్ ఆర్ మేడ్. మీలో ఎందరు బోర్న్ ఆర్ మేడ్ అని మీరే డిసైడ్ చేసుకోండి. The ability to effectively lead, motivate and direct a group of people, whether mana business la kani, sports la kani, politics kani, samajyam la kani, ilanti mana telugu kala samithi laga edana undavachu, meeku kavastundi a very complex of skills. And mostly idanni meer nerchukochu elaga, training dwara kani, experience kani, ledante there are so many people who are there to guide you. Meeru, if you want to expect a person to be born with a fully rounded, complete leader with the ability to influence and direct them,
their team, it does not happen. So there are some group dynamics. Andhwalane, meeru ee kaalamlo vini untaru, chinna pillal nunchi pedda vaalu varaku leadership traits, leadership trainings ni istaru. Meeru manager ga kavalante meeku training undochu. Okoka company em chestundante meeru కంపెనీలో చేరిన తర్వాత మీకు స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తారు, లీడర్షిప్ ట్రైనింగ్ని. పిల్లలు, మీరు కూడా మీ స్కూల్లో సైన్స్ క్లబ్, క్విజ్ క్లబ్, స్పోర్ట్స్ యాక్టివిటీ, సెక్రటరీ అట్లాంటిది ఉన్నాయి రోల్స్, మీరు ఎప్పుడైనా తీసుకున్నారా? ఓకే, మీరు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీకు చిన్నప్పుడుచ్చే మీకు ఇంట్రెస్ట్ ఉండవచ్చు, కానీ కొందరు పేరెంట్స్ దీన్ని మోటివేట్ చేయకపోవచ్చు. ఏం చెప్తారు, చదువు ముఖ్యము, ఇది కాదు ముఖ్యంని. కానీ ఇప్పుడు మొన్నటికి మొన్న జరిగిన, ఒక వారం ముందు జరిగిన ఒలింపిక్స్ మీరు చూస్తే ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసి వాళ్ళ కళల మీద. ఇప్పుడు మన జ్యోతి ఆంటీ గారు చెప్పినట్లు కళల మీద, అంతకుముందు సుధా ఆంటీ చెప్పినట్లు కళల మీద వాళ్ళు పెట్టుకుని, ఈ లీడర్షిప్ అనేది చదువుతో మాత్రం వచ్చేది కాదు, మీరు చేసే ఏ కళ అయినా చాలు, క్రికెట్ ఉండవచ్చు, స్పోర్ట్స్ ఉండవచ్చు, ఇట్ కెడ్ బి ఎనీ అదర్ థింగ్, ఈ కళ అనేది మనం నేర్చుకొస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 1/3 ఆఫ్ ద పీపుల్ దే ఆర్ బోర్న్, 2/3 ఆఫ్ ద పీపుల్ ఆర్ మేడ్. వెల్కమ్ టు అవర్ ప్రెసిడెంట్ సాయి సుబ్బారావు గారు. ఆయన మన చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాలో కువైట్లో ఉండే చాప్టర్కి మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు మన తెలుగు కళా సమితికి అధ్యక్షుడు. ఇది ఈ అధ్యక్షుడు పదవి ఊరిక ఎవరో ఇచ్చేది కాదు, మనం ట్రైట్స్ మన చిన్న వయసులోంచి మనం చూపించి ఉంటే మనకు తెలిసి ఉంటుంది. సో రెండు రకమైన మనుషులు ఉన్నారండి, ఇంట్రోవర్ట్ అంటారు, ఎక్స్ట్రోవర్ట్ అంటారు. ఎవరికైనా తెలుసా ఇంట్రోవర్ట్ అంటే ఎవరని? ఏమండి చెప్పండి అమ్మా, చెప్పండి జ్యోతి గారు, చెప్పండి సంజన. వాళ్ళ ఫీలింగ్స్ లోపలే ఉంచుకున్న వాళ్ళు ఇంట్రోవర్ట్స్, బయటకి చెప్పే వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్. ఎక్సలెంట్ మా, మీ అభిప్రాయంలో సంజన గారు, మీ అభిప్రాయంలో ఈ ఇంట్రోవర్ట్ అయిన లీడర్ కావచ్చా కాకపోవచ్చా? కాకపోవచ్చు. ఓకే జ్యోతి గారు, మీ అభిప్రాయం? అయ్యే ఛాన్స్ లేదు అసలు. ఫెంటాస్టిక్. అలేఖ్య గారు, అలేఖ్య గారు, సుధా గారు, జ్యోత్స్న గారు, జ్యోత్స్న గారు చేతులు, ఎస్ జ్యోత్స్న గారు, బహుకాల దర్శనం చెప్పండి. ఎస్ జ్యోత్స్న గారు అన్మ్యూట్ చేయండి. చెప్పండి అమ్మా. ఏం లేదు, ఇంట్రావర్ట్స్ కూడా అవ్వచ్చు అండి లీడర్స్ గా. నేనే ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ అయ్యే వరకు, నేను తెలుగు కళాసమితికి వచ్చే వరకు నేను చాలా ఇంట్రావర్ట్ ని, అసలు నాకు స్టేజ్ ఫియర్ కూడా చాలా ఎక్కువ. అవన్నీ బలవంతంగా పోగొట్టుకున్నాను, ఇంట్రావర్ట్స్ కూడా అవ్వచ్చు. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఒకటి క్లాస్ లీడరో గ్రూప్ లీడరో లేకపోతే స్పోర్ట్స్ లో ముందుంటో అట్లా ఉండేది, బట్ నేను ఇంట్రావర్ట్, చాలా అసలు మాట్లాడేదాన్ని కాదు. నాకు మాటలు అలవాటైంది టీకేస్కి వచ్చిన తర్వాత. నేను ఆమె చెప్పిన మాట అని నేను అగ్రి చేస్తాను, ఎందుకంటే జ్యోత్స్న గారు కువైట్కి వచ్చిన రోజులు వచ్చి మా కుటుంబానికి బాగా క్లోజ్, మాకు తెలుసు ఆమె చెప్పింది కరెక్ట్. జ్యోతి గారు చెప్పినట్లు కాకపోవచ్చు అనేది రాంగ్. సైకలాజికల్గా రీసెర్చ్ ప్రకారంగా చూస్తే కూడా దే ఆర్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్. ఇప్పుడు మీకు చెప్పాను పివి నరసింహారావు గారు వాజ్ ఎ ఇంట్రోవర్ట్, ఆయనకు టాలెంట్ ఉన్నింది. చెప్పండి అమ్మా. అన్లెస్ దే ఇంప్రూవ్ దెమ్సెల్ఫ్, దే ఓవర్కమ్ దేర్ ఇంట్రోవర్ట్ నేచర్, దెన్ ఓన్లీ దే కెన్ డు. వెరీ గుడ్, మీరు చెప్పింది కరెక్ట్. కానీ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. 9/11 ఇన్సిడెంట్ అయింది అప్పుడు, మేయర్ ఆఫ్ న్యూయార్క్ ఒక ఆయన ఉండేవారు, ఆయన హీ వాస్ ఫోర్స్డ్ ఇన్ టు ది మేల్ మేయర్ గా. లేటర్ ఆన్ హీ బికమ్ ద బెస్ట్ లీడర్
ఇన్ ద వరల్డ్ అప్పుడు. అందువల్ల ఇది కాదు అని కాదు, దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ వెన్ ఫోర్స్డ్ దే విల్ బి వెరీ గుడ్ లీడర్. సో అది సంగతి. సో ఈ లీడర్షిప్ క్వాలిటీస్, మురళీ గారు చిన్న చిన్న ఇంటరప్షన్ ప్లీజ్ డోంట్ మైండ్, చెప్పండి. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. ముందు ముఖ్యంగా లీడర్ అవటానికి మనకి మనం ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్ అన్న తర్వాత ముందు మనకు ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉండాలి, అవ్వాలి అన్నది ఏదో ఒకటి, అంటే లీడ్ చేయాలన్న ఇది మనకి బాగా ఉండాలి. ఉండి దాన్ని తర్వాత మనం ఇంట్రావర్ట్ గా ఉండటాన్ని అంటే దాని నుంచి క్రమంగా బయటకు వచ్చే ప్రయత్నం చేసి మనం ఇదైతే డెఫినెట్ గా అవ్వచ్చు. కాకపోతే ఎక్స్ట్రావర్ట్ అవ్వాలని లేదు, కానీ ఎక్స్ప్లోర్ అవ్వాలి బాగాను కొంత. అది మన ప్రయత్నం ముందు మనకు అసలు ఆ కోరిక అంటూ ఉంటే ఎంత ఇంట్రావర్ట్స్ అయినా మనం ఆ ప్రయత్నం మీద అవ్వచ్చు. అది సహజంగా కూడా ఉండాలి లోపల మనకి అవ్వాలి అన్నది. కరెక్ట్ అమ్మా, నేను అదే మీకు మొదట్లో చెప్పాను. ఇఫ్ ఇట్ ఇస్ టు బి ఇట్ ఈస్ అప్ టు మీనింగ్. దెర్ ఆర్ టూ ఎక్స్ట్రావర్ట్స్ లీడర్స్ చెప్తాను. మీలో ఎవరికైనా రిచర్డ్ బ్రాన్సన్ ని పేరు విన్నారా? రిచర్డ్ బ్రాన్సన్ ఎవరైనా విన్నారా పేరు ఈ లాస్ట్ వన్ మంత్ లో? వెర్జిన్ గ్లాడియేటర్స్ ని పేరు విన్నారా? స్పేస్ కి పోయి వచ్చినారు, వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ బ్రిటిష్ ఎంటర్ప్రినర్. ఈ వాజ్ అన్ ఎక్స్ట్రావర్ట్. తర్వాత అనదర్ ఫేమస్ ఎక్స్ట్రావర్ట్ లీడర్ విన్స్టన్ చర్చిల్. వీళ్ళందరూ దే ఆర్ బోల్డ్ అసర్టివ్ అండ్ రిస్క్ టేకింగ్ దే ఆర్ దిస్ పీపుల్ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ది ఫేమస్ లీడర్స్. సో గుర్తుపెట్టుకోండి, బోత్ ఇంట్రోవర్ట్స్ క్యాన్ బి వెరీ గుడ్ లీడర్ అండ్ బోత్ ఎక్స్ట్రావర్ట్స్ క్యాన్ బి వెరీ గుడ్ లీడర్. జ్యోష్ణ గారు చెప్పినట్లు మనలో ఆ మార్పు ఉండాలి. మొదట్లో నేను అదే చెప్పాను. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? యూ బీ ది చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అన్నారు. మనలో ఆ మార్పు ఉండి ఆ ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మన లీడర్ కావచ్చు. మన తల్లిదండ్రులుగా మనమే మెయిన్ లీడర్. మన పిల్లలకి మన స్కూల్ టీచర్గా ఉన్నాం, మనం సొసైటీలో లీడర్గా ఉన్నాం. సో దీని అన్నిటికీ కావాల్సింది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే కూడా దాన్ని బయట తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేస్తుంటుండి ఆ ఇది కావాలి. మీకు ఆ టాలెంట్ ఉంటే దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్ మీకు హెల్ప్ చేస్తుంది ఈ టాలెంట్స్ తీసుకొచ్చేది. సో లీడర్స్ ఆర్ ఆల్సో హ్యావ్ టు బి స్మార్ట్ అండ్ దే హ్యావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్ విచ్ ఇస్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో మనకు రోడ్లో మన డ్రైవింగ్ బాగా తెలుసును, కానీ ఎక్కడ మనం స్పీడ్కి పోవాలి, ఎక్కడ స్పీడ్ని మనం లిమిట్ కట్ చేయాలలాగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అట్లనే. తర్వాత ఇంటెలిజెంట్ పీపుల్ లీడర్ కావచ్చు. చెప్పండి మురళి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నాది నేను కోవిడ్ వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ షై పర్సన్, ఫస్ట్ నుండి షై పర్సన్. బట్ ఆఫ్టర్ సీయింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్ వాట్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఈజ్ యూ. మిమ్మల్ని చూసిన తర్వాత యూఆర్ సో సోషలైజ్డ్ పర్సన్, సో ఐ థాట్ వై వీ కెనాట్ బి లైక్ యూ అంటూ దెన్ గ్రాడ్యువలీ ఐ స్టార్టెడ్ చేంజింగ్ మై సెల్ఫ్. నాలో ఉన్న వీక్నెస్ ఏంటి, వాట్ ఈస్ ద యూనో ఆబ్స్టకల్స్ ఇన్ మీ. And finally, I started working on it. And also, yeah, and also I used my tagline in my WhatsApp profile. The fears we don't face become our limits. So still, it's a very heavy tagline. But like even TKS challenge this quarter, I said, okay, let me take a challenge. So this is one of the role model, Miran Chapachu. So we learned from you. Definitely, we'll capitalize on whatever we learned and we keep always our flying colors ahead. Thank you very much, Sagaru. Sagaru, you have come in the right time. Nenu mee udaharaname cheppalanukunanu. Ee andariki aa leadership qualities undi. Kaani dani exhibit cheyalante meelo meere raavali. Sometimes you can be pushed. Ippudu mimmalni mana adiga president ga chesta kuda repu meer cheseniki meeku aa interest undali. So remember, ఈ ఇంట్రెస్ట్ అనేది మీరు చెప్పినట్లు ఒకరిని చూసి రావచ్చు, కానీ లాస్ట్ లో మనమే ఇది బిల్డ్ చేసుకోవాలి. తర్వాత నేను మిమ్మల్ని అడిగాను అందరినీ, ఇంటెలిజెంట్ పీపుల్ క్యాన్ దే బికమ్ బెటర్ లీడర్? ఇంటెలిజెంట్ అవ్వాలనే లేదు, ఇంటెలిజెంట్ కాదు, కానీ మనము ఏదైనా ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండాలి, ఆర్గనైజ్ చేసే విధంగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మనకు అన్ని తెలియాలి, మనకు అన్ని నాలెడ్జ్ ఉండాలి అని కాదు, ఉన్న సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి. అది ఐ బిలీవ్ దట్.
నా సెషన్ అయిపోయిందండి. శ్రీ సుధా గారు చాలా బాగా చెప్పారు, ప్లీజ్ గివ్ ఆర్ అ బిగ్ అప్లాస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటెలిజెంట్ వాళ్ళందరూ వాళ్ళ తెలివితేటలతో పెద్ద లీడర్ కావచ్చు అనుకుంటే, దెర్ ఆర్ మెనీ అకేషన్స్ దే హావ్ బీన్ సక్సెస్ఫుల్, బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్ దే హావ్ బీన్ అ బిగ్ ఫెయిలియర్. మనకు ఇంటెలిజెన్స్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మనిషిని చూస్తే అలో ఎలా ఉండాలి, ఆ సిచ్యువేషన్ చూసి మనం హ్యాండిల్ చేయాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, ఇఫ్ యూ వాంట్ టు బి అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్, వెదర్ యూ విల్ బి అ బెటర్ లీడర్ బై బార్న్ బై బర్త్ ఆర్ బై మేకింగ్, యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపులే జ్యోత్స్న గారు అక్కడ, ప్రసా సుబ్బారావు గారు ఇక్కడ మధ్యలో, ఈరోజు వచ్చిన మనతో పాటు వచ్చిన ఆనంద్ కుమార్ గారు, బాబ్జీరావు గారితో పాటు స్టార్ట్ చేసి ఇప్పుడు జరిగే సుబ్బారావు గారితో పాటు, ఎవ్రీబడి దే హ్యావ్ బీన్ ఎ న్యాచురల్ బాన్ లీడర్ అండ్ దే హ్యావ్ గాట్ దట్ క్వాలిటీస్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది. ఒక పెద్ద బెర్నార్డ్ బ్రాస్ అని ఒక ఆయన చెప్పారు, ద లీడర్ మస్ట్ బి ఏబుల్ టు నో వాట్ ఫాలోయర్స్ వాంట్, వాట్ దే వాంట్, వెన్ దే వాంట్ అండ్ వాట్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ గెటింగ్ వాట్ దే వాంట్ ని. సో ఇన్ షార్ట్ లీడర్షిప్కి ఏమంటారంటే, ఎ లీడర్ ఇస్ వన్ హూ నోస్ ద వే, హూ గోస్ ద వే అండ్ హూ షోస్ ద వే. మెయిన్ క్వాలిటీ ఇఫ్ యూ వాంట్ బి ఎ గ్రేట్ లీడర్, యూ షుడ్ హ్యావ్ నెవర్ స్టాప్ లెర్నింగ్ యాటిట్యూడ్. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఐఎమ్ నౌ రన్నింగ్ 58 ఇయర్స్, అట్ మై ఏజ్ ఆఫ్ 56 ఐ జాయిన్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, ఇది ఇందోర్లో చేరి, అట్ 57 ఐ కంప్లీటెడ్ మై ఐఏఎం డిగ్రీ. అండ్ దట్ షోస్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో దెర్ ఇస్ నో ఏజ్, యూ కెన్ గ్రో అట్ ఎనీ టైమ్ అండ్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఇయర్స్ అండ్ ఐస్ ఓపెన్ టు లెర్న్, రీలర్న్ అండ్ అన్లర్న్ యువర్ సెల్ఫ్. ఓకే, హోగో ఏజీని ఒక ఆయన అన్నారు, ఆయన ఏం చెప్పారంటే, ట్రూ లీడర్స్ ఎన్ష్యూర్ దే కంటిన్యూ టు డెవలప్ దర్ లీడర్షిప్ స్కిల్స్ త్రూ అవుట్ దర్ కెరియర్స్ త్రూ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మెటీరియల్స్ అండ్ యాక్టివిటీస్ని. ఫార్చునేట్లీ మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు కళా సమితి అనుకోండి, మీరు లోకల్ ఏరియా కోఆర్డినేటర్గా ఉండవచ్చు, మెల్లిగా మీరు స్పెషలైజ్డ్ రోల్స్ తీసుకుని ట్రెషరర్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఐ మీన్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కావచ్చు. సో ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఎన్నో కమ్యూనిటీస్ ఉన్నాయి మీకు సహాయం చేసేకి. మీరు మీ టాలెంట్స్ని నేర్చుకోవాలంటే దెర్ ఆర్ సమ్ ఫోరమ్స్. ఈ పిల్లలకి మేము టోస్ట్ మాస్టర్ని ఒకటి ఉంది, అందులో పిల్లలకి మేము ఫ్రీగా నేర్పిస్తాము యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ని. మన తెలుగు కళా సమితి గారు అండర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ సాయి సుబ్బారావు గారు అవకాశం ఇస్తే ఒక 10 పిల్లలు మాకు ఇస్తే కూడా చాలు, మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ 2 అవర్స్ పర్ సెషన్, అలాగా 6 to 8 అవర్స్ సెషన్లో వీ కెన్ ట్రైన్ దెమ్, గివ్ దెమ్ క్వాలిటీస్ హౌ టు బి అ బెటర్ కమ్యూనికేటర్, ఎలాగ మంచిగా లీడర్ కావచ్చని. వీ హ్యావ్ వెరీ మెనీ స్కిల్స్, దాన్ని మేము నేర్పిస్తాం. పెద్దలకు కూడా మాకు స్పీచ్ క్రాఫ్ట్ అని ఒకటి ఉంది, దాని ద్వారా అడల్ట్స్ కూడా నేర్చుకోవచ్చు, ఎస్పెషల్లీ లేడీస్. ఇలాగ మీరు మంచి ప్రోగ్రామ్ ఈ రోజుతో పాటు అయిపోతుంది, దాని తర్వాత మీ టాలెంట్స్ని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే, ఇంకా మీ ఆర్గనైజ్డ్ చేసుకోవాలనుకుంటే, మా దగ్గర వర్కింగ్ ఉమెన్ అండ్ హోమ్ మేకర్స్ అలాగ సెపరేట్ కేటగిరీస్ వీ కెన్ కస్టమైజ్ చేసి స్పీచ్ క్రాఫ్ట్ నేర్పిస్తాం. దీని ద్వారా మీ టాలెంట్స్ని మీరు మంచి రీతిలో మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఫైనలీ, ఎందరూ మీలో వాంట్ టు బికమ్ ఎ లీడర్, కెన్ అగైన్ హావ్ షో ఆఫ్ హ్యాండ్స్. ఆల్ ఆఫ్ యు ఆర్ లీడర్స్, లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు ఇక్కడ వచ్చి ఉండరు. కానీ థ్యాంక్ యూ సాయి గారు. కానీ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ బెటర్ ఆర్గనైజ్డ్ వన్, మేము మీకు సహాయం చేస్తాము మా టోస్ట్ మాస్టర్ ద్వారా. తెలుగు కళా సమితికి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, బహ్రెయిన్, అబుదాబి, సౌదీ అరేబియా, అన్ని చోట్ల తెలుగు కళా సమితి అంటే ఆ లోకల్ తెలుగు అసోసియేషన్స్ వాళ్ళు వాళ్ళ మెంబర్స్కి ఈ టోస్ట్ మాస్టర్ లాగా ఒక కమిటీ ఒక క్లబ్ పెట్టుకున్నారు. మీకు కూడా ఈ అవకాశం కావాలంటే మీ అధ్యక్షుడు గారిని కలిసి మాట్లాడండి. వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అండ్ జస్ట్ బిలీవ్ లీడర్షిప్స్ లీడర్స్ ఆర్ బోత్ మేడ్ అండ్ ఆర్ బోర్న్. దీంతో మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. మీలో ఏదైనా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి, నాకు తెలిస్తే నేను చెప్తాను, తెలిపితే తెలుసుకొచ్చి మీకు నేను డౌట్స్ క్లియర్ చేస్తాను.
Over to you, and thanks a lot, TKS President Sai Subbara Garu, for this great opportunity. Thanks, Andy. మురళి గారు మీ అద్భుతమైన స్పీచ్ మాకు నేను చాలా మోటివేట్ అవుతూ ఉంటాను. అంటే నేను మీటింగ్ ఉన్నా సో ఐ జస్ట్ పోస్ట్పోన్ మై మీటింగ్ అండ్ ఐ జస్ట్ థాట్ ఆఫ్ అటెండింగ్ ఇట్. ఇంకోటి మన లేడీస్ కమిటీ వాళ్ళ వల్లే ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన లేడీస్ కమిటీ మెంబర్స్ ఏంటి, మన సుధా దాసర్ గారు ఏంటి, వర్ధిని గారు ఏంటి, మన కమిటీలో ఉన్న వాళ్ళు. సో డెఫినెట్ గా వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఈ రకంగా సమ్మర్ క్యాంప్ నడిపించాలన్నది ఇట్స్ నాట్ యాక్చువల్ thing is going to happen. So definitely all support. So meer ladies anagane maaku ladies committee nundi almost we can find around 5 to 10 registrations vastayani anukuntunnam. Meer start chesthe kanaka program. So adi ye rakamga untad annadi pillalki enti peddavallu annadi manam zoom yeah cheptanandi zoom meeting e adi vachi meeku వర్కింగ్ ఉమెన్ కి డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది, హౌస్ హోమ్ మేకర్స్ కి డిఫరెంట్ టైమ్ లో కస్టమైజ్ చేస్తాం. ఇది ఏమి ఒక ఫిక్సడ్ కాదు, కస్టమైజ్ చేస్తాము. 6 to 8 సెషన్లు ఉంటాయి, ఒక్కొక్క సెషన్ 2 hours ఉంటాయి, బట్ దే ఆర్ ఆల్ టైమ్డ్. 11:00 అంటే 11:00, 1:00 అంటే 1:00 అయిపోతుంది. ఇది ఒక వీ హ్యావ్ ఎ నార్మల్ ఫీ అరౌండ్ 6 to 7 dinars ఉంటుంది ఫర్ ద ఎంటైర్ సెషన్. అండ్ జూమ్ లో నేర్పిస్తాము, వేర్ యూ కెన్ సీ. ఈరోజు మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక వీడియో చేసుకోండి, తర్వాత ఒక ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 8 days తర్వాత మీరే మిమ్మల్ని వీడియో తీసుకోండి, మీకు తెలుస్తుంది లాట్స్ ఆఫ్ చేంజెస్. అది ఫర్ చిల్డ్రన్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ని పెట్టుకున్నాము. బై ద వే దీని అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటుంది అనుకోండి. చిల్డ్రన్ కి వచ్చి యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ సేమ్ కోర్సే, బట్ వాళ్ళకి ఫ్రీగా చేస్తాం. దానికి వి టేక్ సమ్ ఆర్గనైజేషన్ సపోర్ట్ అండ్ వి డోంట్ చార్జ్ ఫర్ ద చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే 18 years కింద ఉండే వాళ్ళు. జ్యోతి గారు చిల్డ్రన్ లో వచ్చేస్తారు. 18 above ఉండే వాళ్ళు అందరూ దే కమ్ అండర్ ది అడల్ట్స్. సో అది సంగతి. ఇక్కడ ఉండే శ్రీ సుధా, శ్రీ లక్ష్మి, రీనా వాళ్ళందరూ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో పాల్గొచ్చు, మీకు ఫ్రీయే. లలిత గారు ఉన్నారు, నేను చూడలేదు ఆవిడని. అక్కడ మీ ఇంట్లో ఒక ఆవిడ ఉంటారు సుధా అని, ఆవిడ కూడా గెవేలియర్, అంటే మేము వాళ్ళని యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. తనిషాన్ అనిషాన్ మేము వచ్చి వాళ్ళని మేము సీనియర్ గ్రూప్ లో వేసేస్తాం. ఇట్ ఈస్ అ ఫ్రీ ప్రోగ్రామ్ మా చిల్డ్రన్ కి, పెద్దలకు మాత్రం బికాస్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు పే ది మెంబర్షిప్ దట్ ఫీ టు టోస్ట్ మాస్టర్ ఇంటర్నేషనల్. టోస్ట్ మాస్టర్ ఇంటర్నేషనల్ మీకు మీ వెబ్సైట్ లోనే మీకు ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని లోడ్ చేస్తారు, మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు మా గ్రూప్ లో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ వేర్ యూ విల్ లర్న్. ఇది ఒక 96 సంవత్సరాలు ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ అమెరికాలో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన ఆ క్లబ్ కి నేనే ఉపాధ్యక్షుడు ఫర్ ఎడ్యుకేషన్. ఈ టోస్ట్ మాస్టర్లో వైస్ ప్రెసిడెంట్ ఎడ్యుకేషన్ అతనే మెయిన్. దానికి నేను అమెరికాలో ఉండే ఆ క్లబ్కి నేనే విపి ఎడ్యుకేషను. ఇక్కడ కువైట్లో ఉండే ఒక క్లబ్కి నేను తమిళ్ క్లబ్ స్టార్ట్ చేశాను, దానికి ప్రెసిడెంట్. ఎన్నో క్లబ్లు, 16,800 క్లబ్లు ఉన్నాయి వరల్డ్లో. మేము తమిళ్, తర్వాత ఇండియన్ భాషలో తమిళ్ మాత్రమే ఉంది, అది రికగ్నైజ్డ్. మిగతా అన్ని ఫ్రెంచ్, స్పానిష్, కొరియన్, జాపనీస్, ఇంగ్లీష్, అరబిక్, ఇన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి వరల్డ్ వైడ్. వేరే ఏదైనా క్వశ్చన్స్? అండ్ నా డీటెయిల్స్ కావాలంటే సాయి సుబ్బారావు గారి దగ్గర ఉంది, మిగతా మోస్ట్ ఆఫ్ ది ఓల్డ్ టైమర్స్ దగ్గర ఉంటుంది. ఎనీ అదర్ గురుగారు, మీరు సాయి సుబ్బారావు గారు మీరు చెప్పినట్లు ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. నేనే ఒక ఐఎమ్ వన్ ఆఫ్ ది విట్నెస్, ఎందుకంటే ఐ కెన్ సీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నిన్న ఈ ఫ్రిడ్జ్ లో ఎలా మ్యాగ్నెట్ పెట్టాలని నేర్పించారు, ఈరోజు సాయి సుధా గారు ఆ మ్యాగ్నెట్ ఎలా చేయాలి, దాని చేసింది దానికి ఎలా స్టిక్ మ్యాగ్నెట్ చేయాలని ఆమె కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళి అక్కడ తీసుకొచ్చే డబ్బాని అందులోనే మ్యాగ్నెట్ తీసి, అంటే ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు. సో ఈ ఇది చాలా బాగుంది. బెస్ట్ పార్ట్ ఏమంటే, దెర్ ఆర్ మెనీ అడల్ట్స్ హు కెనాట్ జాయిన్ దిస్ మీటింగ్ బికాస్ ఆఫ్ ది టైమింగ్. మీరు వాళ్ళ గురించి మీరు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తారు, చూడండి మెంబర్స్కి ఇస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు ది లేడీస్ వింగ్, చాలా బాగా జూమ్ రికార్డింగ్ చేసి పంపిస్తారు, చాలా బాగుంది.
వంటల కార్యక్రమం కానీ. ఆల్సో వి షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ జనరల్ సెక్రటరీ శ్రీవత్స్ గారు, ఇది మొత్తం జూమ్ సెక్షన్ ఏంటి, ఆన్లైన్ టెక్నికల్ సపోర్ట్ అంతా మన ఆయన క్రియేటివిటీ, సో వి షుడ్ నాట్ ఫర్గెట్ హిమ్ యాక్చువల్లీ. సార్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఆర్ మెన్ అన్నారే, అలాగా అందరూ టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్, దట్ ఈస్ ద లీడర్షిప్ థింగ్. సింపుల్ గా మనం బర్త్డే పార్టీ చేయాలంటే కూడా మనం అనుకుంటాం ఇంట్లో ఒక 10 మనుషులు పిల్లల్ని, లేడీస్ పాపం వాళ్ళు వంటలో బిజీగా ఉంటే మిగతా పిల్లలు కూడా చిన్న వయసులో వచ్చి వాళ్ళు డెకరేషన్ చేస్తారు చూడండి. ఈ రోజు కూడా ఐ కుడ్ సీ ది యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్. ఆ రోజు మా నేహ గారు, మై స్టూడెంట్ నేహ, ఆమె డాన్స్ చేస్తుంటే మన ప్రెసిడెంట్ గారు కూడా డాన్స్ లో పాల్గొని చాలా బాగుంది ఎవ్రీథింగ్. ఐఎమ్ వాచింగ్ ఇట్, సమ్ టైమ్స్ ఐ డోంట్ సీ డ్యూరింగ్ ది లైవ్ సెషన్ బట్ వీడియో చూస్తుంటాను, చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ టీకేఎస్, నాకు తెలిసి నేను 28 ఇయర్స్ గా ఐఎమ్ బీన్ పార్ట్ ఆఫ్ టోస్ ఐ మీన్ తెలుగు కళా సమితి. హాయ్ తనిష్క, నీ బాటిల్ ఇది బాగుంది, చాలా బాగుంది పెయింటింగ్ బాగుంది. సో ఫస్ట్ టైం ఐ థింక్ సమ్మర్ క్యాంప్, థ్యాంక్స్ టు కరోనా ఈ మంచి అవకాశం మనకు దొరికింది. ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగం చేసుకుని మనం సి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ క్రయింగ్, ఆ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేసేది ఆ లీడర్ అనే అతను. మీరు చాలా బాగా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ సాయి సుబ్బారావు గారు, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఎందుకంటే ఏడి చే బదులు ఏదైనా చేస్తామా అని చేసి సాధించారు చూడండి. సాహస పురుషుడు రాజకుమారి నీకు లభిస్తుంది, ఆల్రెడీ సుధా దొరికేసిందారు, సో కంగ్రాచులేషన్స్. చాలా సార్, ఇంకొద్ది మనం మీ పర్మిషన్ ఉంటే ఇంకా వి కెన్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ సెషన్. ఐ థింక్ నేను ఐ కెన్ గైడ్ చిల్డ్రన్ టు బి ఎ బెటర్ లీడర్ అండ్ కమ్యూనికేటర్ అండ్ ఇట్ ఐ కెన్ షో వే టు అవర్ అడల్ట్స్ టు బి ఎ బెటర్ కమ్యూనికేటర్ అండ్ లీడర్. ఎందుకంటే మీరు షెడ్యూల్ ఇవ్వండి సార్, అంటే ఇది ఎలా ఉంటుంది, వీక్లీ ప్రోగ్రామ్ లేదంటే ఫోర్ట్నైట్లీ, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్? సో ఇప్పుడు మాకు నెక్స్ట్ సెషన్ రేపు 16వ తారీఖు స్టార్ట్ అవుతుంది, అండ్ అది 16 అంటే మండేస్ థర్స్డేస్ ని వాళ్ళు, నేను ఇప్పుడు పెట్టింది వచ్చి ఈవినింగ్ టైం, బట్ వీ కెన్ కస్టమైజ్ ఫర్ ది హోమ్ మేకర్స్ మార్నింగ్ టైంలో 11 to 1 ఐడియల్ గా ఉంటే మనం ప్లాన్ చేయవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూస్. అండ్ మినిమం ఎంత మంది ఉండాలి మీకు అంటే? 5 గురు చాలు. సో శ్రీ సుధా గారు లీడ్ తీసుకుంటారు దీంట్లో, సో లెట్స్ సీ హౌ మెనీ పీపుల్ విల్ ట్రై టు జాయిన్ ఫ్రమ్ అవర్ లేడీస్ కమ్యూనిటీ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, నేను మీకు ఫాలో అప్ ఇస్తానండి. థ్యాంక్ యూ లలిత గారు, చాలా థ్యాంక్స్. నాకు లలిత గారు వీళ్ళందరినీ నేను ఎదుర్కొండి చూసి ఇప్పుడు వీడియోలో చూడాలంటే డిఫరెంట్గా ఉంది. ఎనీహౌ మంచి అవకాశము హైదరాబాద్లో ఉండి కూడా మన తెలుగు కళ సమితికి ఏదో మన వల్ల ఆయన ఉడత సహాయం ఉంటారే అందులో చేస్తున్నామని చాలా గర్వపడుతున్నాను. ఇది మన ఫీడ్బ్యాక్ సెషన్ తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం, కానీ మీరు ముందర మీ సెషన్ లోనే మీ ఫీడ్బ్యాక్ తోటి మొదలు పెట్టారు అది. సో ఇప్పుడు మనం మీరు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు పాప లంచ్ చేశారో లేదో కూడా నాకు తెలియదు. లేదండి, యాక్చువల్ గా నేను మా అక్క ఇంటికి వెళ్తాం అనుకున్నాను, లేట్ అయింది, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. మీరైతే డైరెక్ట్ డిన్నర్ కే వెళ్తారు గానీ ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పొద్దున్న ఫస్ట్ 10:30 నుంచి పాపం వచ్చి మాతోటి ఉండి లాస్ట్ వరకు ఉండి మీరు మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ లైక్ డెఫినెట్లీ మీరు ఇప్పుడు చెప్పినట్టు మేము మాతో పాటు మా పిల్లల్ని కూడా దీంట్లో మేము అందరం కలిసి జాయిన్ అవుతామని మీకు హామీ ఇస్తున్నాం. అదే లీడర్ అండి, లీడర్ అంటే చూడండి ఈరోజు ఈ మీటింగ్ రావాల్సిన అవసరం లేదు, కానీ మన సుబ్బారావు గారు వచ్చినట్లు లీడర్ అతను. నేను తెలుగు కళా సమితిలో ఏ మీటింగ్కి వస్తాను, మొదట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అందరిలాగా కమిటీ మెంబర్ లాగా వస్తాను, నాకు కమిటీతో ఏమీ రోల్ లేకపోతే కూడా. మళ్ళీ అందరూ పోయిన తర్వాత చివరికి పోయే లాస్ట్ వ్యక్తి నేనే ఉంటాను, సుబ్బారావు గారికి తెలుసు. ఎందుకంటే లీడర్ అనేది పొజిషన్లో వచ్చేది కాదు, పవర్లో వచ్చేది కాదు అన్నాను. సో అది సంగతి, మనం సొంతంగా తీసుకోవాలి లీడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు త్వరగా కువైట్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే రేపు మన ప్రోగ్రామ్ కి మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వండి, 13th August రేపు సాయంత్రం 5 నుండి స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్ అవర్ కిడ్స్ అండ్ పేరెంట్స్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. జడి గారి
ఖచ్చితంగా టీకేఎస్ అనేది మన ఇంటి పేరే. 1995 నుంచి మొదటి కమిటీ లేడీస్ కమిటీ స్టార్ట్ చేసిన టైంలో వచ్చి నా మిస్సెస్ హాస్ బీన్ పార్ట్ ఆఫ్ దట్ కమిటీ. అప్పుడు వెరీ గుడ్ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ ఫీడ్బ్యాక్ కూడా చాలా సంతోషం. మీరు అన్ని అందరికి అందరి గురించి మీరు చూసిన యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడా చక్కగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ జస్ట్ మన టీకేఎస్ తరఫు నుంచి మీకు ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ మీ టైం వాల్యుబుల్ టైం కూడా మాకు ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అందరికి చివరిగా నా ఒకే ఒక మెసేజ్ ఏమంటే 75th యానివర్సరీ ఐ మీన్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఉంది. దీని గురించి మన rashtragan.com మన అందరూ కలిసి ఇండివిజువల్గా వీడియో తీసి మన ఎంబసీకి పంపించండి. వరల్డ్లో నంబర్ వన్ మన కువైట్లో ఉండే మన తెలుగు ఇండియన్స్ ఉండాలని నా కోరిక. అదే మన మన రాయబారి గారి కోరిక కూడా. నేను నా వీడియో చేశాను, మీరందరూ కూడా మీ వీడియోని చేసి త్వరలో పోస్ట్ చేయండి. మంచిది, మనకు కూడా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి, ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన తెలుగు కళా సమితి ద్వారాను అన్ని అందరూ మెంబర్స్ ఇందులో పాల్గొనాలని నా చిరు కోరిక అంతే. దయచేయండి, ధన్యవాదములు. ఇప్పుడు మనం ఇది మీకు చిన్న అప్రిసియేషన్ లైక్ చాలా చిన్నది, బట్ మీరు ఇచ్చిన టైంతో కంపేర్ చేస్తే ఇదేమీ పెద్దది కాదు. బట్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అండ్ ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ టీకేఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సెషన్ కి లైక్ టుడే లాస్ట్ సెషన్ మన ఫీడ్బ్యాక్ సెషన్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. దయచేసి అందరూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళని పిలవడం జరుగుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్, మీ ఒపీనియన్స్ అన్ని లైక్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ అస్. మన సాయి గారు కూడా ఇక్కడే ఉన్నారు, ప్రెసిడెంట్ గారు. ఫీడ్బ్యాక్ కెన్ బి బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్. నెగటివ్ కూడా మాకు కావాలి. అదే ఒపీనియన్స్ సజెషన్స్ అన్ని, అంటే ఏదైనా మేము ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా చెప్పండి, మేము డెఫినెట్ గా ట్రై చేస్తాం తప్పకుండా. అవి నెక్స్ట్ టైం ఏదైనా అంటే ఇప్పుడు జరిగినవి మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే తప్పులు ఏమైనా చేస్తే మంచి మనసుతో మమ్మల్ని మన్నించి నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఉత్సాహపరచండి మీరందరూ మీ మాటలతోటి. యా స్నిగ్ధ గారు ఉన్నారు, ఇక వచ్చారు, లైక్ ఆవిడ్ని అన్మ్యూట్ చేస్తున్నాను. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. స్నిగ్ధ గారు గుడ్ ఆఫ్టర్నూన్. నేను శ్రీదేవినండి, మా పాప పేరు స్నిగ్ధ. ఓకే సారీ సారీ, సమ్మర్ క్యాంప్ కదా అది నేమ్. అలాగే లేదు డిస్టర్బ్ అవుతుంది, నెట్స్ లో ఉంది, బ్యాక్ విత్ లో అని వస్తాం అక్కడ నుంచి. అదేం లేదు. ఎస్ మేము ఎవ్రీడే ఎంజాయ్ చేసాం, పిల్లలైతే బాగా థరోగా ఎంజాయ్ చేశారు. పాప ఏవో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎవ్రీథింగ్, అది కుకింగ్, చాక్లెట్ మేకింగ్, పిజ్జా, కలరింగ్, డ్రాయింగ్ సెషన్స్ బాగా ఎంజాయ్ చేసింది. 2-3 అవర్స్ అయినా సరే అసలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే వదలకుండా కూర్చొని ఇంట్రెస్ట్ గా చెప్పడం, కంప్లీట్ చేయడం ఆ సెషన్ లో ఆ ఐటమ్ మొత్తం మీరు కంప్లీట్ చేయడం టాపిక్ బాగా నచ్చింది. గేమ్స్ ఒకటి, లేడీస్ ని ఎంటర్టైన్ చేయడం పిల్లలతో, ఇద్దరు కిడ్స్ అండ్ లేడీస్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడం బాగుంది. టిల్ టుడే టిల్ దిస్ టైం ఇంకా మీరు ఏదో చెయ్యాలి, కొత్తగా ఏదో ఇన్ఫర్మేషన్, ప్రతిరోజు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ తో చాలా. ఒకే సెషన్ 1 డేలో 2-3 టాపిక్స్ పెడుతున్నారు, అది కూడా ఏది మిస్ అవ్వకుండా, ఇది తర్వాత ఇంకేదైనా వస్తుందేమో, ఇంకేం తెలుసుకుందాము అన్నట్టుగా అలా బాగా డిఫరెంట్ గా కొత్త కొత్త టాపిక్స్ తో మాకు చాలా అసలు చాలా చాలా తెలుసుకుందాం దీనివల్ల. ఈ సమ్మర్ క్యాంప్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, స్కూల్ సమ్మర్ క్యాంప్ అంటే అది ఒకలాగా ఉండేది, ఇది అయ్యేటప్పటికి ఇంట్లో కూర్చోవడం అందరం పిల్లలు 11 కల్లా అదొక కూర్చొని అందరం ఎవరికి ఏది సెషన్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేయడం విత్ డాన్స్, జుంబా, పిల్లలతో పాటు మేము కూడా ఎగరటం ఎంజాయ్ చేయడం మ్యూజిక్ ని. ఇట్స్ వెరీ గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. మాకు ఇంకా ముందు ముందు మేము మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మీ ఇలాంటి వాళ్ళ మోటివేషనల్ అంటే ఇలాగ చెయ్యండి మేము ఎంజాయ్ చేస్తామని చెప్పారు చూసారా, అవన్నీ మాకు మోటివేట్ చేస్తాయి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి. ఎస్ ఎస్ అవును, మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం ఫర్దర్ ఏమేమి వస్తాయా
ఎలా మేము చూడాలా అని జాయిన్ అవ్వటం. తప్పకుండా అండి. ఇంకెవరైనా వస్తారా? మా పేరెంట్స్ ప్లీజ్ కమ్. హ్యాండ్ రైజ్ చేసి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా మీ ఒపీనియన్ చెప్పండి. ఇవాళ లాస్ట్ అంటే ఏదో చెప్పడానికి ఏదోలా ఉంది. అయ్యో రేపటి నుంచి ఇంకేం లేదా, మనం 11 o'clock అయ్యేసరికి రోజు 10:45 కల్లా వెళ్ళి కంప్యూటర్ ముందర కూర్చునే వాళ్ళం. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఇంక లేదా అన్నది ఒక చిన్న వెల్తిగా ఉంది. బట్ డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు మీ అందరి సపోర్ట్ తోటి మళ్ళీ త్వరలో పిల్లలు స్కూల్స్ అవి అఫ్కోర్స్ తెరుస్తారు. బట్ ఇంకా పిల్లలకి కాకపోయినా లేడీస్కి అది కూడా జస్ట్ మేము డెఫినెట్గా మా వంతుగా ఏదైనా కొత్తగా వెరైటీగా ప్లాన్ చేసి కొత్త కొత్త ప్రోగ్రామ్స్తో మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తామండి. లలిత ఇంకా ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి దే కెన్ సజెస్ట్ అస్ నెక్స్ట్ దానికి, అది కూడా అడగండి. పేరెంట్స్ ఎవరున్నా పర్సనల్ గా దే కెన్ కాల్ అస్ అండ్ ఇన్ఫార్మ్ అస్ ఏమండి మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అని వాళ్ళు ఏమైనా చెప్తే కూడా వీఆర్ రెడీ టు డూ ఇట్ అని కూడా వాళ్ళకి ప్రామిస్ చేయండి. ఎగ్జాక్ట్లీ వద్దని గారు ప్రామిస్ చేసినట్టు చేస్తే మేమందరం చేసినట్టే. అదే నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ సమ్ లలిత శాస్త్రం అండ్ విష్ణు శాస్త్రం అవి కూడా గ్రూప్ గా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో వాళ్ళ సహకారం కంపల్సరీ కావాలి మనకి. సో గ్రూప్ వైబ్రేషన్ ఎప్పుడు కూడా అందరికి మంచి చేస్తుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేయాలని అందరినీ కోరుతున్నాను నేను, పేరెంట్స్ అందరినీ కూడా. థ్యాంక్ యూ వర్ధని. రిత్విక గారు వాళ్ళ మదర్ కాబోలు. నమస్కారం అండి అందరికి. నమస్కారం, నా పేరు కళ. అదే మేము సమ్మర్ క్యాంప్స్ అన్ని అటెండ్ అవుతున్నాము. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్ సమ్మర్ క్యాంప్ అంటే నార్మల్లీ స్కూల్లో బయట ఎలా అవుతాయి అలా అనుకున్నాం, కానీ డిఫరెన్స్ చాలా బాగా నచ్చింది. ఏంటంటే మీరు ప్రేయర్ తీసుకున్నారు, జనగణమన సంస్కృతి గురించి, కుకింగ్ ఓరా విచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే అన్ని సమ్మర్ క్యాంప్ లాగా కాకుండా డిఫరెంట్గా ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ, జనరల్ నాలెడ్జ్ క్విజ్, కౌన్ బనేగ కరోడ్పతి లాగా చేశారు. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. బాగా వాళ్ళకి ఎక్సైట్మెంట్, నాలెడ్జ్ తెలిసింది, సంస్కృతి కూడా తెలిసింది. చాలా చాలా అందరు మెంబర్స్ కి నేను పేరు తక్కువది తీసుకోవాలన్నా తక్కువ అవుతుంది, ఎంత చెప్పినా తక్కువ. మీరు అందరు చాలా బాగా చేశారు. రియలీ హార్ట్లీ అప్రిషియేటెడ్ అండి, రియలీ గ్రేట్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కళ్ళ. ఇవాళ నేను లలిత, మీరు కళ. సో ఇందాక మనకి లలిత గారు చెప్పినట్టు, జ్యోతి గారు చెప్పినట్టు మన ఇద్దరు ఆంటీలు ఉన్నాం కదా, మన గురించి రాయొచ్చు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ అండి. కళాకారు గురించి చెప్పాలంటే కళాకారిని నేను లేడీస్ కమిటీలో అడిగితే చూద్దాం అన్నారు. నవ్ అగైన్ మై విత్ దిస్ ఐ థింక్ మనం వెళ్ళి లేడీస్ కమిటీలో రీజాయిన్ చేయించావండి. ఓకేనా? మీరు ఇంకా మోటివేటింగ్ గా మీరు ఇంకా ఫీల్ అవుతారు. సో విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ ఎస్టీఎండ్ టీమ్. ఓకేనండి, నేను నేను చేస్తానండి. నా దగ్గర నుంచి ఎంత అయితే కుదిరితే అంత చేస్తానండి, ట్రై చేస్తా డెఫినెట్లీ. కరెక్ట్ అండి, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కళ. అది చెప్పారు కదండి లలిత సహస్రనామను, అవన్నీ కూడా నేర్పుతారా పిల్లలకి? అవన్నీ ముందు కూడా ఇట్లా ఏమైనా దేవుడికి సంబంధించింది నేర్పించడం కాదు, అది జస్ట్ శ్రావణ మాసం కాబట్టి పారాయణం లాగా లేడీస్ కోసం పెడదాం అనుకుంటున్నాము. మీకు డీటెయిల్స్ అనేవి మళ్ళీ పోస్ట్ చేస్తానండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. చాలా థ్యాంక్స్ చెప్పారు. మీ బూస్ట్ అప్ మాకు పని ఇంకా ఇంకా చేయాలి అని లేదు. అందరూ చాలా బాగా చేశారు. గ్లాస్ పెయింటింగ్ కూడా సూపర్ గా ఉండి అదిపోయింది. అదే బాగా ఐడియాస్ వచ్చినాయి దీపావళికి ఇలా చేయొచ్చు. మా అమ్మాయి కూడా అంటాను, అమ్మ దీపావళికి చేద్దాం చూద్దాం అని. జ్యోతి గారు వెల్కమ్, యాక్టివ్ మెంబర్ ఆఫ్ సమ్మర్ సెషన్. ఇట్స్ వెరీ అమేజింగ్ ఈవెంట్ అన్నమాట. వన్ మంత్ రన్ చేయడం అంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ కదా. ఏదో ఒక 10 రోజులు చేయడము సమ్మర్ క్యాంపులు అంటే ఏదో 10 రోజులు 20 రోజులు 2 weeks అంటే, కానీ ఇలా 1 month కంటిన్యూగా చేయడము
ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టాలెంటెడ్ పీపుల్ ని తీసుకురావడం, గెస్ట్ గా తీసుకురావడం, వాళ్ళు చెప్పిన ఈ 30 రోజుల్లో కనీసం 30 పదాలు నేర్చుకుని ఉన్న మన పిల్లలు ఎంతో ఇంప్రూవ్ అవుతారు. రోజుకి రోజుకి ఒక పదం నేర్చుకున్నా, రోజుకు ఒక ఒక మంచి వాక్యము, ఒక ఒక ఎక్స్పర్ట్ చెప్పిన దగ్గర నుండి ఒక మంచి వాక్యం నేర్చుకున్నా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన పిల్లల్లో. సో ఎక్కడున్నా మన పిల్లలు చాలా మట్టుకు ఎక్కడున్నా కూడా మంచి స్టేజ్ లో ఉండాలి, అన్ని ఫీల్డ్లలో ఉండాలనే ఉద్దేశమే మన మెయిన్ ఈ సమ్మర్ క్యాంప్ ఇంటెన్షన్ అని నాకు అనిపిస్తుంది. మన పిల్లలు ఏ ఫీల్డ్ లో ఉన్నా, నాట్ ఓన్లీ డ్రాయింగ్, నాట్ ఓన్లీ డాన్సింగ్, నాట్ ఓన్లీ కవిత్వము, దేంట్లో ఉన్నా దేంట్లో ఉన్నా కూడా మంచి పొజిషన్ లో ఉండాలి, అన్నిట్లో నాలెడ్జ్ ఉండాలి మన పిల్లలకి అనే ఉద్దేశంతోనే వీళ్ళందరినీ పిల్లల్ని ఎలాగో సమ్మర్ బయటికి వెళ్లే పరిస్థితుల్లో లేము మనము. సో అలాగే స్కూల్స్ కూడా ఆన్లైన్ లో జరుగుతున్నాయి కాబట్టి అదే విధంగా మనం కూడా ఇది టీకేఎస్ వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసి ఇవన్నీ నిజంగా చాలా వండర్ఫుల్ ఈవెంట్ చేశారండి. 1 మంత్ నేను ప్రతిరోజు అటెండ్ అయ్యేదాన్ని, ప్రతిరోజు అటెండ్ అయ్యి చాలా మట్టుకు ఎంజాయ్ చేశాను, నేను కూడా నేర్చుకున్నాను కొన్ని విషయాలు. సో రియలీ వండర్ఫుల్ ఈవెంట్. అయితే ఏం చెయ్యాలని అర్థం కావట్లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఈవెంట్ ఆల్రెడీ వర్ణి గారు, లలిత గారు, సుధా అందరూ ప్లాన్ చేస్తారు. ఓన్లీ ఓన్లీ మీ టైం షెడ్యూల్ ఇస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు. మాక్సిమం మాక్సిమం మీకు 2 డేస్ గ్యాప్ ఇస్తామండి, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. గుడ్ 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 గుడ్. ఇంకోటి జ్యోతి గారు, మీరు చాలా మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేను చూసాను, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు అటెండ్ అయినా చాలా సంతోషం. అలాగే మీ మీ అపాయింట్మెంట్ మాకు గీతా జయంతికి చాలా ఇంపార్టెంట్. గీతా శ్లోకాస్ డ్యూరింగ్ దట్ టైం మన గీతా జయంతి నాడు గీతా పారాయణం చేయాలనేది ఒక ఒక కోరిక నాది. సో మీరు చాలా అప్పుడు మాకు చాలా సపోర్ట్ ఇవ్వాలి ఆ టైంలో. నేను కమిటీలో ఉన్నా లేకపోయినా చాలా చాలా కమిటీ వాళ్ళకి చాలా హెల్ప్ చేశాను నేను. ప్రతి కమిటీలో కూడా నా ఇన్వాల్వ్మెంట్ కనీసం 1-2 సార్లు కూడా లేకుండా ఏ కమిటీ కూడా నడవలేదు నేను వచ్చినప్పటి నుండి. నాకు గత 19 ఇయర్స్, రేపటికి 19 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మేము వచ్చి కువైట్. కువైట్ వచ్చినప్పటి నుండి నేను మా అబ్బాయి ఇద్దరము కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళము ప్రతి ఈవెంట్ లో కూడా. వారు కూడా వచ్చేవారు వెనక మాతో పాటు వచ్చేవారు. నేను మా అబ్బాయి నేను మా అబ్బాయి ద్వారానే టీకేఎస్ లో తర్వాత మా పేరు మా వారి పేరు వచ్చింది. సో నేను జ్యోతి వాళ్ళ అబ్బాయి అలా అలా తెలుసుకుంటూ మా వారు తెలుసారు తెలుసు. జ్యోతి అయితే మీరు టీకేఎస్ కి లక్కీ ఛార్మ్ అన్నమాట. టీకేఎస్ నుండి చాలా విషయాలు ఈవెంట్ మా అబ్బాయి టీకేఎస్ నుండి కూడా చాలా చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఈవెన్ మా అబ్బాయి తెలుగు ఈ రోజు ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడగలుగుతున్నాడు అంటే బికాస్ ఆఫ్ టీకేఎస్ అనే స్పష్టంగా చెప్పగలనండి. ఎందుకంటే టీకేఎస్ లో కండక్ట్ చేసేటటువంటి ఆ కాంపిటీషన్స్ కానీ, ఆ కాంపిటీషన్స్ ప్రతి ఇయర్ వచ్చేటటువంటి కాంపిటీషన్స్ కానీ, బాలవిహార్ ఒకటి, టీకేఎస్ ఒకటి, ఈ రెండింటి ద్వారానే వాడు ఒక లైన్ లో పడ్డాడు. ఒక వాడిని పర్సనాలిటీ డెవలప్మెంట్ కరెక్ట్ గా కుదిరిందని చెప్పగలుగుతాను కువైట్ లో. ఈవెన్ ఇండియాలో ఉన్నా కూడా అంత బాగా అన్ని విధాలుగా అన్ని ఏరియాస్ లో డెవలప్ చేసే వాళ్ళం కాకపోవచ్చు, ఇక్కడ ఉన్నాం కాబట్టి అన్ని ఏరియాస్ లో డెవలప్ చేశాం మీరు. సో దట్ ఈస్ వెరీ రిమార్కబుల్ దిస్ వన్ అనమాట మా అబ్బాయికి ఇక్కడ ఉన్న కువైట్ లో ఉన్నందుకు. సో చాలా విషయాలు నేర్చుకున్నాను కువైట్ వచ్చాక. సో మెనీ థింగ్స్ ఇలాంటి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏదైనా కావాలన్నా, ఏదైనా ఈవెంట్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా మీరు ఎప్పుడైనా మీరు అడగచ్చండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఉత్సాహవంతులు ఉండాలి మాకు, మనకి ప్రతిసారి ప్రతి కమిటీలోనే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సంజన. నా పేరు సుజాత అండి, మా పాప సంజన. యాక్చువల్ గా ఫస్ట్ లో సమ్మర్ క్యాంప్ అని విన్నప్పుడు ఓ ఆన్లైన్, అన్ని క్లాసులు ఆన్లైన్ కదా, ఇది కూడా ఆన్లైన్ అని ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాము. కానీ ఫస్ట్ నేను మెయిన్ ఇక్కడ నేను జనరల్ గా అవకాశం ఎవరికైనా వస్తుంది కానీ అవకాశం సద్వినియోగం చేసుకున్న వాళ్ళే విజేతలు అవుతారు. సో ఇన్ని కమిటీలలో మీరు ఆ అవకాశాన్ని చక్కగా టైంకి
సద్వినియోగం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే జనరల్ గా సమ్మర్ అందరూ ఇండియా వెళ్ళిపోతాం, కానీ ఇయర్ ఇక్కడున్నాము. పాండమిక్ ని కూడా మీరు వర్స్ట్ సిచ్యువేషన్ కూడా బెస్ట్ సిచ్యువేషన్ చేసుకొని అవకాశాన్ని మంచి వేలో మీరు యూజ్ చేసుకున్నారని నా అభిప్రాయము. ఇక్కడ నాకు బెస్ట్ పార్ట్ ఏం వచ్చింది అంటే, ఓకే మీరు డిఫరెంట్ థీమ్స్ తీసుకున్నారు, అది సూపర్. మెయిన్ ఇక్కడ నాకు ఇంకా ఎక్కువ నచ్చింది ఏంటంటే, పిల్లలతో పాటు మీరు యూత్ ని కూడా ఎంకరేజ్ చేశారు, అది నాకు చాలా నచ్చింది. శ్రీజ అనొచ్చు, గౌతమ్ అనొచ్చు, మీరు యూత్ టాలెంట్స్ ని కూడా బయటకు తెచ్చారు, అది నాకు చాలా బెస్ట్ పార్ట్ అనిపించింది. పిల్లలే కాక యూత్ వాళ్ళు ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయారు, సో వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేశారు ఇండియా నుంచి మన కల్చర్ ని. అంటే జనరల్ గా మదర్ పేరెంట్సే పిల్లలు వాళ్ళ యొక్క ఎంకరేజ్ చేస్తాము. తర్వాత స్థానం నా దృష్టిలో గురువుకి. సో మీరు అందరూ కూడా గురువు స్థానంలో ఉండి మన తెలుగు పిల్లలందరూ అన్నిట్లో రావాలి. ఓ మళ్ళా మన పిల్లలకి ఆర్ట్ వస్తే సరిపోదు, క్రాఫ్ట్ కూడా కావాలి. ఈ క్రాఫ్ట్ కాదు, ఇండియా నుంచి మళ్ళీ ఇంకొకసారి మన కల్చర్ తెలియాలి. చాలా బాగుంది. సో పేరు పేరున తెలుగు కళా సమితి సభ్యులందరికీ, సారీ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. లేడీస్ వింగ్ కూడా ఎవరెవరైతే మీ టైం ఇంత టైం రోజు జనరల్ గా మీరు ఇచ్చింది 1 అవర్, ఐ థింక్ 1.5 అవర్, కానీ మీరు టైం చూసుకోకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు మీ పిల్లలుగా భావించి మా పిల్లల్ని కూడా ఇంత టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. విఆర్ వెరీ హ్యాపీ. సుజాత గారు, మేము చెప్పడమే కాదు వాళ్ళు పిల్లలు కూడా చేస్తున్నారు. సంజన ఫోటోగ్రఫీ కూడా నిజంగా క్రియేటివ్ గా, అంటే దే మస్ట్ క్యాచ్ అని మా ఉద్దేశం. తను చేసి చూపించింది, అలాగే గిఫ్ట్ కూడా సాధించింది అని మా ఉద్దేశం. చాలా బాగుంది సంజన పార్టిసిపేషన్ కూడా. థ్యాంక్ యూ అండి. ఒక చేతితో క్లాప్ కొట్టలేం కదండి, సో రెండు చేతులు మీరు సపోర్ట్ చేశారు, వాళ్ళు తను యూటిలైజ్ చేసుకున్నారు, మీరు అవకాశం ఇచ్చారు, వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. Yes, it's true. ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా అది కూడా చెప్పండి సుజాత. అంటే నెక్స్ట్ టైం మనం పెట్టుకోవాలి అంటే, ఏదైనా మనం కొత్త కొత్తవి ఇంకా చెయ్యాలి అంటే మీ సజెషన్స్ ఆల్వేస్ వెల్కమ్. అదే బెటర్ అండి, అంటే అదేని అండి, ఇంకొంచెం యూత్ ని జనరల్ గా ఓకే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకంటే యూత్ ని ఎంకరేజ్ చేస్తాం అనుకోండి, వాళ్ళ టాలెంట్ ని ఇంకొంచెం వీళ్ళకి మోటివేషన్ ఉంటుంది. ఓకే పెద్దవాళ్ళు ఈ రోజు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు మోటివేటర్స్, బట్ ఆల్రెడీ దే ఆర్ లీడర్స్. సో మనం యంగ్ లీడర్స్ ని మేట్ చేస్తే, ఈ రోజు మురళీ గారు చెప్పినట్టు, సో మన తెలుగు కళా సమితిలో యూత్ లీడర్స్ యంగ్ లీడర్స్ వచ్చారనుకోండి ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సుజాత, చాలా బాగా చెప్పావు. మంచి అంటే అది చూసి వెళ్ళిపోయిందా వెళ్ళిపోయామని కాకుండా జస్ట్ ముందరకు వచ్చి మీరు మీ మాట్లాడారు చూసా, అది చాలా చాలా బాగుంది. లైక్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన సజెషన్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే, ప్రోగ్రామ్ మనం ఎలా చేసాం, ఎలా చేయబోతున్నాం, ఎలా నెక్స్ట్ ఎలా చేయాలి అన్న వాటికి ఇది ఏంటంటే ఇవన్నీ మనం నాంది అన్నమాట ఇదంతా. సో ఇది జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో ఫస్ట్ది ఎలా ఉంటుంది ఏంటి, అందరికీ కమిటీ వాళ్ళకి కానీ పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ అందరికీ ఇది ఎలా అవుతుంది అది మనం ఫస్ట్ టైం కాబట్టి అలాగా కొంచెం చిన్న చిన్నవి ఏమైనా తప్పులున్నా మమ్మల్ని మంచి హృదయంతో మీరు అర్థం చేసుకుని నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మేము ఇంకా బాగా చేసేటట్టు మమ్మల్ని అందరినీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సుజాత గారు, మీరు డెఫినెట్ గా మీరు చెప్పిన చేంజెస్ అయితే తీసుకొస్తాము. మీరు ఎంతో కాలంగా మన టీకేస్ కి మీ ఫ్యామిలీ అంతా చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఇలాంటి సపోర్ట్ ఇంకా ఫ్యూచర్ లో నడుస్తూ ఉంటే చాలా అది అందరికి ఉపయోగం. మీ అబ్బాయి అన్నది అందరికీ తెలిసే ఉంటుంది, మీ అబ్బాయి విహార్ 95% అబౌవ్ వచ్చింది, రేపు జేడీ గారితో ఫెలిసిటేషన్ ఉంటుంది, అలాగే మనం టీకేఎస్ నుండి కూడా ఫెలిసిటేషన్ ఉంటుంది. సో ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని కోరుకుంటాం మీ అబ్బాయి మీ అమ్మాయి. సో
చాలా బాగుంది అండి. విషయం అండి, నాకు యాక్చువల్ గా జేడి గారు నా బెస్ట్ ఫేవరెట్ స్పీకర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ స్పీకర్. దానికి కూడా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎప్పుడైతే ఆ ఇన్విటేషన్ చూసానో నేను చాలా హ్యాపీ అయ్యాను. నేను ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నప్పుడు ఇంకొకరికి అవకాశం ఇవ్వండి అన్నాను. తర్వాత ఇన్విటేషన్ చూసి జేడి గారు చీఫ్ గెస్ట్ అన్న తర్వాత నేను కొంచెం ఫీల్ అయ్యాను, అయ్యో నేను నా ఛాన్స్ మిస్ అయ్యానే అని. సో వెరీ హ్యాపీ అండి, చాలా థ్యాంక్స్. సో మీ రెస్పాన్సిబిలిటీ అంటే మీరు ఒక 100 మందిని తీసుకురావాలి, అది మీ కేపీఐ. ఓకే అండి, మీరు మీరు 100 మందికి ఇన్విటేషన్ పంపించి సో వాళ్ళందరినీ తీసుకురావాలి. ఇంకెవరైనా పేరెంట్స్, పిల్లలు, పెద్ద పిల్లలు? శ్రీరామ్ స్మైలీ మమ్మీ ఉన్నారా, మాట్లాడతారా? ఇన్నాళ్ళు మేం మాట్లాడాం, ఇవాళ మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. పిల్లలు మీరైనా రండి. లోకేష్ నీకు నచ్చిందా క్లాస్? దర్శిని, హేమంత్, రోహిత్ మీరందరూ చక్కగా రోజు వస్తున్నారు. మీ లైక్ ఎలా ఉంది మీ క్లాస్? మీరైనా చెప్పండి. కెమెరాస్ ఫస్ట్ ఆన్ చేసుకుని చక్కగా మీకు నచ్చిందా, ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేశారు? ఈసారి కొత్త కొత్తగా ఏంటి పెడదాం? హలో, ఎవరైనా ఉన్నారా? ఇషాన్, రోహిత్ ఎవరైనా ఉన్నారా చెప్తారా? మహేశ్వరి, తనూజ్, తనూజ్ అండ్ కార్తీక, హాయ్ తనూజ్ అండ్ కార్తీక, రావాలి. తనూజ్ అండ్ కార్తీక లేనట్టున్నారు. పేరెంట్స్ ఇంకెవరైనా ఉన్నారా? మాట్లాడతారా? రోహిత్, ఎవరైనా? మంచి తరుణం మించిన దొరకదు, రండి రండి చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. హాయ్, ఎవరు వస్తున్నారు ఇప్పుడు? లాస్యా, ఒక్క మాట, నువ్వేమో కెమెరా ఆన్ చేసుకో, చక్కగా అక్కడ నీ ఫ్లవర్ కూడా కనిపిస్తూ పెట్టుకుంటున్నావు కదా, అందరూ వీడియోస్ ఆంటీ చెప్పినప్పుడు అది ఇప్పుడు ఆన్ చేయకపోతే ఎలా చెప్పు? ఇందాక ఇక్కడ రెయిన్బోలా కూడా పెట్టుకున్నావు నేను చూసాను. ఆ వెరీ గుడ్ లాస్యా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇప్పుడు లాస్యా, హాయ్ లాస్యా. నమస్తే ఆంటీ. హాయ్, నచ్చిందా నీకు సెషన్? సమ్మర్ క్యాంప్ అంతా నచ్చిందండి, బాగున్నాయి క్లాసెస్. థ్యాంక్ యూ, ఈ సెషన్ వల్ల నేను చాలా థింగ్స్ అన్ని నేర్చుకున్నా. వెరీ గుడ్ లాస్ట్. ఏ సెషన్ నచ్చింది నీకు? నాకు డాన్స్ సెషన్ నచ్చింది. వావ్, వెరీ నైస్. డాన్స్, పెయింటింగ్ అవి నచ్చినాయండి. వావ్, వెరీ గుడ్ లాస్యా. నువ్వు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నావా ఏదైనా క్లోజింగ్ సెరమనీ రోజున? చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అన్ని వస్తాయి కదా, సో అప్పుడు 7:00 అంటే 6:00 రిజిస్టర్ చేసేసుకో, సరేనా? ఓకే ఓకే. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు చెప్తే ఏమైనా మాకు చెప్తే మేము నెక్స్ట్ టైం వాటిని మేము ఏమైనా ప్లస్లు మైనస్లు ఉంటే చెప్తే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం.
తప్పకుండా అండి. యాక్చువల్ గా పిల్లలు వేరే సమ్మర్ క్యాంప్స్ కూడా అటెంప్ట్ చేశారు, దీనంతా ఇదిగా ఇది ఏది ఎంజాయ్ చేయలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా ఇంట్రెస్టెడ్ గా కూడా పార్టిసిపేట్ చేశారు, కొత్త థింగ్స్ చాలా లెర్నింగ్ చేశారు అండి. చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. నాకు యాక్చువల్ గా కళా తెలుగు కళా సమితి వాళ్ళు పరిచయం లేదు, వేరే ఫ్రెండ్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈ గ్రూప్ లో జాయిన్ అవడం జరిగింది. సరే ఎలాగో హాలిడేస్ కదా, పిల్లలు ఖాళీగా ఉన్నారని జాయిన్ చేసాం. చాలా సాటిస్ఫైడ్ అండి, చాలా బాగా మీరు కూడా టీమ్ అంతా కలిసి చాలా బాగా వర్క్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. మీ నేమ్ అండి? నా పేరు మాధవి అండి. మాధవి, థ్యాంక్ యూ సో మచ్ మాధవి, థ్యాంక్ యూ అండి. బెస్ట్ విషెస్ మీకు, పిల్లలకి కూడా. నెక్స్ట్ టైం మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ తో మీ ముందరకు రావడానికి మీ మాటలే మాకు మంచి ఇది ఎనర్జీ అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఇంకా కొత్త ప్రోగ్రామ్స్ ఏం కండక్ట్ చేసినా వెంటనే గ్రూప్ లో పెట్టండి, మేము ఖచ్చితంగా. తప్పకుండా మాధవి, తప్పకుండా, థ్యాంక్ యూ. అలాగే లేడీస్ కి కూడా ఏదైనా యూస్ఫుల్ ఇంకా కొత్తవి ఏదైనా ఉన్నా కూడా ట్రై చేయండి, తప్పకుండా మాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ హౌస్ వైఫ్స్ కూడా చాలా మంది ఉన్నాం కదా, పిల్లలకే కాకుండా పెద్దలకి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ, తప్పకుండా మాధవి. డెఫినెట్ గా అది ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి దాని గురించి ప్లాన్ చేస్తున్నాం, అది ఒకటి రెండు రోజుల్లో దాని గురించి మీకు మెసేజ్ అది పెడతాం గ్రూప్ లో. అండ్ తర్వాత మనకి అప్పుడు దసరా నవరాత్రులు ఇంకా అంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది అంటే మళ్ళీ మనకి ఇంకా పండుగల సీజన్ స్టార్ట్ అయినట్టే. సో ప్రతి ఏవి నిర్విరామంగా మేము కృషి చేస్తాం వాటి కోసం. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి. బాయ్ లాస్యా, బా చదువుకో. బాయ్. నెక్స్ట్ మనకి కార్తీక, ఇందాక నువ్వు వచ్చావు, సారీ. బాయ్ కార్తీక. కార్తీక ఎస్ ఉన్నది. కార్తీక ఇప్పుడు మాట్లాడు. హాయ్ ఆంటీ. హాయ్ కార్తీక అండ్ తనుజ్. నచ్చింద ప్రోగ్రామ్? టీకేఎస్ సమ్మర్ క్యాంప్ చాలా నచ్చింది మాకు, చాలా నచ్చింది. వెరీ గుడ్ లా తనుజ్ అండ్ కార్తీక. అలా కార్తీక నువ్వు నేమ్ ఇచ్చావు క్లోజింగ్ సెరమనీకి, మరి నువ్వు ఎందుకు రాలేదు ఆ రోజు? అన్న పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఓకే అన్న, ఓకే. మీకు నచ్చాయా ప్రోగ్రామ్స్ అన్ని? నచ్చాయా? చాలా బాగున్నాయి, చాలా. మళ్ళీ పెడితే వస్తారా క్యాంప్ కి? వస్తాం. థ్యాంక్ యూ. చక్కగా మీలాంటి చిన్న చిన్న పిల్లలు వస్తే ఎంత బాగుందో మాకు. మీరందరు రోజు వచ్చారు చక్కగా, మీరు ఎదురుగుండా టీవీ పెట్టుకుని కాబోలు, ఎదురుగుండా దూరంగా కూర్చున్నారు వారిద్దరూ కదా టీవీలో, నేను చూసారు మీరు. వెరీ గుడ్. ఇద్దరు కవల పిల్లల్లాగా, ఇద్దరు ట్విన్స్ లాగా, ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ మమ్మీ ఏమైనా మాట్లాడతారా? మళ్ళీ ఇద్దరు ఒకలాగే చెప్తున్నారు. సరే సరే, స్వప్న గారు, స్వప్న గారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి, వదలకూడదు. పెట్టారు మనకి ఫీడ్బ్యాక్ వీడియో, అది డిస్ప్లే. గుడ్, ఆల్ ది బెస్ట్ కిడ్స్. రే బా డాన్స్ చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురావాలి. వర్షిత్ అందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ రావాలి రేపు. ఓకే, లేదు మరి అంటే వాళ్ళు క్లాప్స్ కొట్టకపోతే ఎవరు మీరు బాగా చేయరు. సో వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు మీకు ఎనర్జీ. సో రేపు అందరూ అందరినీ మీ ఫ్రెండ్స్ మీ నైబర్స్ మీ బిల్డింగ్ లో అందరినీ తీసుకురావాలి. ఓకే, బాగా చదువుకోండి, పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా పేరెంట్స్, ఎవరైనా పిల్లలు పేరెంట్స్? థ్యాంక్ యూ. ఇంకెవరైనా? ఇంకెవరైనా పేరెంట్స్, పిల్లలు?
దర్శిని కన్య తాన్యా తనిష్క తనిష్క వాళ్ళ అమ్మగారు స్మైలీ అండ్ శ్రీరామ్ ఎవ్రీడే దే ఆర్ అటెండింగ్ వాళ్ళు మాట్లాడారు లేదు ఇంకా స్మైలీ అండ్ శ్రీరామ్ ఉన్నారా లలిత్ గారు నేను మాట్లాడితే మరీ టూ మచ్ గా ఉంటది అండి అంటే కామ్గా ఉంది పర్వాలేదు ఎవరు మాట్లాడ రాలేదు కదా ముందరికి సుధా మీరు రండి మీరు వచ్చి చెప్పండి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకెవరైనా వస్తారేమో చెప్పు ఆనెస్ట్ ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ ఎలా అయింది మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు అవన్నీ చెప్పండి నాకన్నా ఎక్కువ మీ లేడీస్ వింగ్ కి వస్తుంది రిపోర్ట్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు అక్కడ నన్ను చెప్పడం నేను ఇంకా చెప్తే బాగోదు అని కామ్ గా ఉన్నా లేదు లేదు చెప్పండి చెప్పండి ఆనెస్ట్ ఒపీనియన్ యాక్చువల్లీ నేను ఇంట్లో అంటా ఉంటాను అనమాట ఇక్కడ ఇంత అంటే నేనంటే టాలెంట్ అని నేను చెప్పను ఇక్కడ నాకు తెలిసిన సర్కిల్లో చాలా మంది ఉంటారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఈ టీకేఎస్ లో వాళ్ళని తీసుకురావాలి వీళ్ళని తీసుకురావాలి అంటే నేను ఇక్కడ బాలు గారికి ఇంటికి ఎప్పుడైనా మాట్లాడటానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూడా నేను అలాగే చెప్పేదాన్ని ఇక్కడ మన పిల్లలతోనే చేయించచ్చు కదా ఇంతమంది కానీ నేర్పించే వాళ్ళు ఉండాలి ఎప్పుడు అవునండి నేర్పించే ఇప్పుడు నేనంటే నేను మా పిల్లలకి ఏదో కొంచెం కొంచెం చెప్పుకోగలను కానీ అంత స్టేజ్ మీద పెర్ఫామ్ చేసే అంత నా దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయను సో నేను ఎప్పుడు ఇక్కడ పిల్లలతో చేయించాలి ఇక్కడ వాళ్ళతో ఇలా ఉండాలి అని అది మళ్ళీ యాక్చువల్లీ మా హస్బెండ్ చేయడం అంటే నాకు గొప్పే కదా ఐఎమ్ ఆల్సో హ్యాపీ యాజ్ ఎ మదర్ నేను చెప్తున్నా వాళ్ళకి ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మెయిన్ నాకేంటంటే వాళ్ళకి మన ట్రెడిషన్ తెలియాలి వాళ్ళ మన కల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి మనం ఎక్కడున్నా మన తెలుగు భాషలో ఇప్పుడు మనము మాట్లాడతాం కానీ మనం మాట్లాడే సక్కం పదాలు ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి ఇప్పుడు తమిళ మలయాళం ఇవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే మనమే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాం వాళ్ళకన్నా మనం తెలుగు ఎందుకు మాట్లాడలేము అలాగా నేనే ఇంట్లో అనుకుంటూ ఉంటాను సో ఇవన్నీ వాళ్ళకి తెలుగులో మిగతా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఇంచక్క తెలుగులో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం ఇప్పుడు మా పిల్లలకి నేను అదే చెప్తా అగో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు వాళ్ళు ఫుల్ తెలుగు ఇప్పుడు నేను మాట్లాడినంత వాళ్ళు ఇంత ఫాస్ట్గా కూడా మాట్లాడలేరు కరెక్ట్ సో అదొకటి మన భాషలో మన తెలుగు సమ్మర్ క్యాంప్ ఓకే వేసవి శిబిరం వెనకాల నుంచి నేను చెప్తున్నా అది కూడా తెలుగు అది కూడా ఇప్పుడు నేను అంత ఫుల్ కంప్లీట్ గా కానీ మీ అందరిని చూసి నేను చాలా నేర్చుకుంటాను అయ్యో ఇదంతా ఇది మ్యూచువల్ మీ దగ్గర నుంచి మేము మా దగ్గర నుంచి మీరు అందరి దగ్గర నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనం నేర్చుకునేటట్టుగా ఉంది సుధా ఇది యాక్చువల్ గా ఫ్రాంక్లీ స్పెల్లింగ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్ వి హావ్ టు షేర్ అవర్ లెర్నింగ్స్ టు ఎవ్రీబడి అదే కదా ఎప్పుడు అంటారు ఏ ఏజ్ వాళ్ళైనా నేర్చుకుంటూనే ఉండాలి యాజ్ ఎ స్టూడెంట్ ఏ ఏజ్ అయినా సరే ఇందాక ఆనంద్ గారు చెప్పారు యాక్చువల్లీ నేను మిస్ అయిపోతా ఉన్నాను నాకు మధ్య మధ్యలో ఇస్కాన్ క్లాస్ ఉందని అటు ఉండట్లేదు మనసు ఇటు ఉండట్లేదు అలా ఉంది నాకు ఒక్కొక్క రోజు ఉండిపోయాను ఒక్కొక్క రోజు ఇంకా క్లాస్కి అటెండ్ అయిపోయా సో ఆనంద్ గారు చెప్పింది మాత్రం సగం సగం విన్నాను సో అంటే ఆయన చెప్పింది కూడా అంతే కదా ఏ ఏజ్ అయినా సరే మనం నేర్చుకుంటూనే ఉండాలి సాంస్క్రిట్ ఏ భాషకైనా మన సాంస్క్రిటే మెయిన్ అవును మదర్ మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంతే హ్యాపీ వాళ్ళు కూడా 10:45 10:50 కల్లా లాగిన్ అయిపోయి కూర్చున్నారు అదే అంటున్నారు ఇంకా రేపటి నుంచి రేపు అఫ్ కోర్స్ మన ప్రోగ్రామ్ ఉంది సాయంత్రం పర్వాలేదు బట్ అదే శనివారం నుంచి అంటే ఆ 10:45 నేను యాక్చువల్గా అలారం పెట్టుకునేది ఆ రోజు 10:45 ఆన్ చేయాలంటే అలారం పెట్టుకునేది ఇవాళ ఇంకా బంద్ చేసేయాలి దాన్ని అంటే నేను అనుకున్న అబ్బా అయిపోయిందా అని అంటే ఏ రోజుకి ఆ రోజు ఇవాళ అమ్మ ఇవాళ ఫుల్ డే హెక్టిక్ అది ఇది అనుకున్నా బట్ ఆ 10:45 ఏ పనులు ఉన్నా అండి ఆ 10:45 కంప్యూటర్ ముందర వచ్చి కూర్చోవడం ఎవరు వస్తున్నారు అబ్బా ఇంతమంది వచ్చారు అంటే ఒక్కొక్కళ్ళు పెరుగుతూ ఉంటే కూడా అబ్బాయి ఇవాళ 40, 50, 60 కూడా వెళ్ళారు అంటే ఒక ఆనందం అనమాట అబ్బాయి బాగుంది ఇవాళ మేము గ్రూప్ లో కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళు అబ్బాయి ఇవాళ 50+ వచ్చారు అని
బట్ అదేంటంటే అది చాలా డెఫినెట్ గా మిస్ అవుతాం, బట్ డెఫినెట్ గా మళ్ళీ మన అందరం ఇక్కడ మళ్ళీ కలుస్తామనే ఆశతోటి ఉన్నాం. సో డెఫినెట్ లైక్ చాలా ఎంకరేజ్మెంట్ కదండి. ఇప్పుడు పిల్లలు ఏ రోజు కూడా 1:30 అవనియండి ఎవరు అంటే బాగా చేసుకునేవాళ్ళు, కొంతమందికి వాళ్ళు కుదరకపోతే ఇంక మనం ఏం చేయలేం కదా. చాలా మటుకు పిల్లలు కూడా వాళ్ళు ఎక్కడ బోర్ కొట్టడం అలాంటి ఏమీ లేదు. ఈవెన్ 1:30 కూడా అలాగే ఉన్నారు సుధా, వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ కూడా అసలు వాళ్ళు చిన్నపిల్లలు. ఇప్పుడు శ్రీనికేత్ అయినా గౌతమ్ అయినా తర్వాత పాప పిజ్జా ఇవన్నీ వీళ్ళందరూ ఏంటి ప్రొఫెషనల్స్ ఏం కాదు కదా, బట్ వాళ్ళందరూ కూడా కట్టిపడేశారు మన్ని కూర్చోండి వాళ్ళు అంత బాగా చేశారు పిల్లలు. వాళ్ళకు కూడా నిజంగా యూత్ ని ఎంకరేజ్ చేయాలి. ఇందాక సుజాత గారు చెప్పినట్టు వాళ్ళకి అందరికి ఇంకా నెక్స్ట్ టైం మనం ఏదైనా క్యాంప్ పెట్టినా ఇలా పిల్లలకి అవకాశం ఇచ్చి వాళ్ళల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ అన్ని బయటకు వచ్చేటట్టుగా మనం డెఫినెట్ గా ప్రయత్నిద్దాం. ఇవాళ మీ పాప అవన్నీ బాటిల్స్ అవి చూపించింది కదా, లైక్ చాలా బాగుంది అది, చాలా చాలా బాగుంది. ఒకటి నేను చేశాను, రెండు మూడు తనే చేసింది. ఓకే ఓకే చాలా బాగుంది. అందుకు నేను అదే అంటే మా చిన్నమ్మయ్య అంత మాట్లాడదు, అసలు కనీసం ఇందులో తెలుస్తున్న ఆంటీలే కదా అంటే అంత నేను వెనకాల చెప్తే అది చూపిస్తుంది. నేను అన్నది అది ఏదో చేసేసింది అని కాదు, కనీసం మాట్లాడటానికి ఓపెన్ అప్ అవుతుంది. అవును అవును అవును, అదేమో ఇప్పుడు చేసిన ఛానల్ అయింది. ఓకే నువ్వు చేసావు, నువ్వు అంటే నువ్వు చూపించు ఇప్పుడు అదిగో చేస్తుంది. ఆ సుధా ఇందాక చెప్పారు కదా బాటిల్ పెయింటింగ్ వేస్తాం, ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగేశ్వరరావు గారు అదే మినియేచర్ మీద అదే రైస్ గింజల మీద చేసింది. అసలు క్లాస్ సెషన్ ఇంకా ఇలా అయిందో లేదా అమ్మ మనం ట్రై చేద్దామా అని, ఇట్స్ అంటే వాళ్ళకి థాట్ వచ్చింది అది హ్యాపీ. ఈ రోజు కూడా శ్రీనికేత్ని తనిష్క హాస్నీని వీళ్ళందరినీ చూసి అమ్మ నేను ఈ గ్లాస్ పెయింటింగ్ నన్ను చెప్పమన్నావు కదా నాకు ఎందుకు టైం ఇవ్వలేదు ఈ రోజు అని, వాడి గొడవ ఉదయం అంతా ఏడుపు నేను చెప్తాను అని, నాన్న ఈ రోజు 20 మినిట్స్ మనకు టైం ఉంది, ఓన్లీ వీ హ్యావ్ టు షో అదర్వైజ్ ఐ కెన్ గివ్ యూ అంటే సరే వచ్చి చూపి కూర్చోను నాకు హెల్ప్ చేయు నువ్వు చూపించని చెప్పాను. అంటే దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు డూ, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది అనమాట, మనము చేయాలి మనము మన టాలెంట్ ని చూపించాలి అని. అవును కరెక్ట్, వచ్చింది పక్క వాళ్ళకి చెప్పాలి అని. ఇప్పుడు అది కరెక్ట్ అవుతుంది వాళ్ళకి మాట్లాడడం, యువతరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడంలోనే కదా ఉంది. ఇప్పుడు అదే కదా ఫీల్ అవుతున్నా, స్కూల్లోని నిల్చొని ఎవరితోని మాట్లాడకుండా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే షేరింగ్ కూడా వాళ్ళకి అవుతుంది. ఇంకొకటి ఇప్పుడే నా మైండ్ లోకి వచ్చింది, రేపు చిల్డ్రన్స్ డే అప్పుడు లైక్ టాలెంట్, ఇప్పుడు టాలెంట్ అసలు ఇప్పుడు అంటే ఈ సమ్మర్ క్యాంప్ ఒక్కొక్కటి నేర్చుకున్నారు వాళ్ళు, రేపు చిల్డ్రన్స్ డేకి ఆలోచిద్దాం. నాకు వచ్చింది జస్ట్ ఐడియా చెప్తున్నా, టాలెంట్ టెస్ట్లు ఇట్లా చాలా ఉంటాయి కదా, టాలెంట్ లైక్ ఎస్ఏ రైటింగ్ అని ఇవని అలా కూడా ఆలోచించవచ్చు. అంటే ఇప్పుడు సుజాత గారు చెప్పారు కదా లైక్ యూత్ వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళకి ఈ సైజ్ పిల్లలకి కొంచెం ఇన్స్పిరేషన్ కింద ఉంటది, అక్క అలా చేసింది అన్నయ్య అలా చేశాడు. అవును వాళ్ళు చేసిన వర్క్స్ ని ఆర్ట్ ఎగ్జిబిషన్ లా కూడా పెట్టించవచ్చు. ఆల్సో ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెం. థాంక్యూ సుధా. ఇది మన మెంబర్స్ ని అడిగాం, వాళ్ళందరూ కొంతమంది వచ్చారు కొంతమంది రాలేకపోయారు. సో అట్లీస్ట్ మనం మన కమిటీ వాళ్ళ మనం లైక్ మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, మనం ఏమైనా నెక్స్ట్ ప్రోగ్రామ్కి లైక్ ఏదైనా ఇది చేస్తే బాగుంటుంది, ఇది మనం ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా ఏమైనా సుధా కానీ అలేఖ్య వర్ధని రీనా ఎవరైనా ఏదైనా లైక్ మీ సలహాలు అవి చెప్తే బాగుంటుంది. మాట్లాడతారంట ఒకసారి. ఓకే ఓకే శ్రీరామ్ అండ్ స్మైలీ మంగ. హాయ్ నమస్కారం, నాకు ఆన్లైన్ సమ్మర్ క్యాంప్ ఆన్లైన్ క్లాసెస్ బాగా నచ్చింది. ఆన్లైన్ క్లాసెస్ అంటే స్కూల్లో టీచర్స్ లాగా చెప్తారు అనుకున్నాము, కానీ ఫ్రెండ్స్ లాగా చెప్పారు, నాకు బాగా నచ్చింది, కొత్త విషయాలు అన్ని నేర్చుకున్నాము, తెలియని అన్ని నేర్చుకున్నాము, డ్రాయింగ్ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నాము కొత్త విషయాలు. వెరీ గుడ్ స్మైలీ. నీ పేరు స్మైలీ అన్న, నీకు ఇంకా ఏదైనా నేమ్ ఉందా?
లక్ష్మీ సాన్వి. వావ్, నైస్ నేమ్. సో నీ ముద్దు పేరు స్మైలీ. మరి నువ్వు స్మైల్ చేస్తే బాగుంటుంది కదా. స్మైల్, ఫుల్ బిగ్ స్మైల్. ఇంకా పళ్ళు కనిపించాలి. యా, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు చక్కగా చెప్పారు, రోజు వచ్చారు క్లాసెస్ కి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బెస్ట్ విషెస్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. అలేఖ్య, హాయ్ అలేఖ్య. హలో నంత గారు, సారీ మీటింగ్ లో స్ట్రక్ అయ్యా, ఐ కుడెంట్ అటెండ్ గోల్డ్. మంది ముందరికి వచ్చారు. ఇప్పుడు మీరేమైనా మీ ఐడియాస్, ఇంకేమైనా మనం కొత్త కొత్త ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కానీ, లేకపోతే ఇప్పుడు మనం చేసుకున్న వాటిలో ఏమైనా చిన్న చిన్న చేంజెస్, కొత్తవి ఏమైనా చేయాలి అంటే జస్ట్ ప్లీజ్ మీ ఒపీనియన్ చెప్పండి. నా విషయానికి వస్తే, లాస్ట్ 1 మంత్ నా లైఫ్ అయితే 3x ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఉంటది కదా వీడియో ప్లేయర్ లో, అలా ఉంది. మార్నింగ్ లెగడం, ఆఫీస్, ఇంకా క్లాస్, నెక్స్ట్ డే కి ప్రిపేర్ అవ్వడం. అండ్ నాకైతే ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా రకాలుగా చాలా నియర్ లాస్ట్ అయ్యారు, అండ్ ఆర్థికంగా చాలా మంది లాస్ అయ్యారు, అన్ని ఉన్నాయి. బట్ నేను కూడా అది ఒక్కటి, బట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్ ఫ్రమ్ దట్, ఈ సమ్మర్ క్యాంప్ నాకు చాలా యూజ్ అయింది. అండ్ మనం చెప్పిన మంచి మాట కానీ, అండ్ మీరు చెప్పిన బర్త్డే థింగ్ కానీ, బర్త్డే గూగుల్ ఫామ్ కానీ, అండ్ అందరివి పిక్స్ పెట్టి గూగుల్ డ్రైవ్ చేయవల్ల థాట్ కానీ, మన థాట్స్ ఇచ్చినా కూడా దాన్ని సహకరించి ముందుకు తీసుకెళ్లిన సాయి గారికి, శ్రీవత్స గారికి, అండ్ నాతో పాటు నాకు చాలా సహకరించిన మన లేడీస్ వింగ్ మెంబర్స్, మీరు నంత గారు, రీనా గారు, జయ గారు, శ్రీలక్ష్మి గారికి, అండ్ ఏరియా మన ఏరియా మెంబర్స్ సుధా గారికి, అండ్ మన జాయింట్ సెక్రటరీ గారు వర్ధిని గారికి, అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్. ఇప్పుడు మనం, అండ్ మెయిన్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనం సపోర్ట్ చాలా రుణపడి ఉండాలని చెప్పగలను. అంటే వాళ్ళ సహాయం లేకపోతే ఒక లేడీ బయటకు వచ్చి ఏమైనా చేయాలంటే దానికి చుట్టూగా లేడీ కెన్ డూ ఎనీథింగ్, బట్ ఆ లేడీకి సపోర్ట్ కావాలి అంటే తన చుట్టూ ఉన్న మనుషుల సపోర్ట్ కంపల్సరీగా కావాలి. అండ్ మన హస్బెండ్స్, మన పిల్లలు సహకరించకపోతే ఏది జరగదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాయి గారు, టీకేఎస్ టీమ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ అండ్ ఆల్ ద ఫ్యామిలీస్, ఆల్ ద మెంబర్స్ హూ ఇన్వాల్వ్ ఇన్ దిస్ సమ్మర్ క్యాంప్. దాని వెనకుండి సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషలీ కిడ్స్ ఫేసెస్ పొద్దున చూడగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ దిస్ సమ్మర్ క్యాంప్. చాలా చాలా మిస్ అవుతాను నేను. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్, ఐఎమ్ సారీ, బట్ it's very wonderful moments, like so many wonderful moments we have during the camp, and I enjoyed a lot. Like కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి, మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు అవన్నీ ఉచ్చరించినా కూడా పిల్లలకు అర్థమయ్యేలాగా ఉండాలని కానీ ఇంకో మరే ఉద్దేశం ఏం లేదు. సో దీన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అలేఖ్య. నువ్వు చెప్పింది 100% కాదు, ఇంకా దానికి ఇంకొక ఎంత ఇంకా ఎక్కువ పర్సెంట్, ఇన్ఫినిటీ పర్సెంట్ అగ్రీ చేస్తాను. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏది జరగదు. ఇప్పుడు అంటే అందరికి, మెంబర్స్ అందరికి ఏంటంటే, మాకు రాత్రి మాకు 10-10:30 వరకు కూడా మాకు మీటింగ్స్ అయ్యి 10:30-11 కూడా మేము డిన్నర్ చేసి పడుకునే టైం ఉంది. సో ఇవన్నీ అంటే ఏదో చెప్పాలని కాదు, బట్ జస్ట్ మీ అందరితోటి షేర్, మీరందరూ ఇప్పుడు మన అందరం ఒక ఫ్యామిలీ అయ్యాం కాబట్టి మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాం. అండ్ మార్నింగ్ అలేఖ్య చెప్పినట్టు అది ఏదైనా ఏంటి మాట్లాడాలి. ఇప్పుడు వెనకాతలు మనకి, ఇప్పుడు వత్సాగర్ బిజీగా ఉన్న ఆయన ఫ్రీగా ఉంటే ఆయన చేసేవారు. ఇప్పుడు వత్సాగర్ వాళ్ళ అబ్బాయి శ్రీనికేత్ ఆ అబ్బాయి ఇప్పుడు యాక్చువల్గా యూట్యూబ్ లింక్ అదంతా తను ఇదంతా చూస్తున్నాడు, చిన్నవాడైనా.
సో ప్రతి వాళ్ళ సపోర్ట్ అండి, ప్రతి వాళ్ళు అంటే కనిపించిన వాళ్ళ మేము, కనిపించిన వాళ్ళు వెనకాతలు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, సహాయం చేస్తున్న వాళ్ళు, సహకరిస్తున్న వాళ్ళు, ఏరియా మెంబర్, ఏరియా కోఆర్డినేటర్స్ అందరూ, అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ లేదే ఏది అవ్వదు. అందరు ఇలాగే మాకే కాదు ప్రతి కమిటీకి ఒకరికి అందరూ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నంత కాలం, కువైట్లో ఉన్నంత కాలం మన ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సాయి గారు ఉంటే ఆయన థ్యాంక్స్ చెప్పి ముగిద్దాం మనం ఇవాళ లైక్ ఫీడ్బ్యాక్ సెషన్ కూడా. లలిత గారు, యాక్చువల్గా మనకి ఇవాళ సారీ మనకి లాస్ట్ మనం ఇందాక మనకి సుధాను వాళ్ళ అబ్బాయి వచ్చారు, యాక్చువల్గా టైంకి డిస్ప్లే చేయలేకపోయాం సర్టిఫికేట్ అదిను. సో ఒకసారి డిస్ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను సుధా గారికి. సుధా గారు మీరు ఏమైనా మాట్లాడతారా మన సమ్మర్ సెషన్ గురించి? మాట్లాడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ సెషన్. ఇవాళ గ్లాస్ పెయింటింగ్ పాపం అంటే అది సమయాభావం వల్ల ఏంటంటే చాలా ఇలాగ టూకీగా ముగించాల్సి వచ్చింది ఇవాళ. బట్ తర్వాత డెఫినెట్ గా మనకి ఇంకా ముందర ఏదైనా సెషన్ పెట్టారంటే జ్యోతి గారు కానీ మీరు కానీ ఇవాళ మీకు ఇద్దరికి చాలా షార్ట్ టైం అయిపోయింది, తప్పకుండా ఈసారి మీకు ఫుల్ టైం లైక్ ఒక ఫుల్ డే మీరు సెషన్ తీసుకుందరు కానీ తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏదైనా ఉంటే చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ కూడా. థ్యాంక్ యూ అండి. అసలు వన్ మంత్ సమ్మర్ క్యాంప్ ముందు అనగానే ఎలా చేయగలమా ఏంటా అన్నది కమిటీ నుంచి ఆలోచన వచ్చినప్పుడు కూడా చాలా థింక్ చేశారు. సాయి గారి సపోర్ట్ కానీ, శ్రీవత్స గారి సపోర్ట్ కానీ ఉంటుంది మనకి, కానీ మన లేడీస్ వింగ్ సపోర్టు ముఖ్యం, చాలా ముఖ్యం. నేను సజెస్ట్ చేసింది లలిత గారు, రీనా, ఇంకా శ్రీలక్ష్మి గారు లేడీస్ వింగ్ లో ఉండాలి. అలేఖ్య విల్ మేనేజ్, ఐ నో షీ విల్ బి లేడీ కోఆర్డినేటర్, ఐ హోప్ దట్ నేను సజెస్ట్ చేశాను. అంటే ఆ ఫ్రీనెస్, మీరు సజెస్ట్ చెయ్యండి, మీరు చెప్పండి అని సాయి గారు ఇచ్చిన ఫ్రీనెస్ కూడా ఇట్ విల్ బూస్ట్ అన్నమాట మనం నెక్స్ట్ చేసే కార్యక్రమాలకి మనకి చెయ్యగలం అనే నమ్మకాన్ని ఇచ్చింది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్ ఫ్రమ్ అవర్ కమిటీ. చాలా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. మనం ఇంతలాగా వన్ మంత్ చేసామనంటే లేడీస్ వింగ్ సపోర్ట్ ఉంది, అందులో మీరు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఇప్పుడు మీ సపోర్ట్ ఉంది, వర్ధిని గారు అక్కడి నుంచి ఇండియాలో ఉన్న ఆవిడ సజెస్ట్ చేస్తున్నారు విషయాలు అన్ని. ఇప్పుడు నేను చెప్పానంటే నేనే చెయ్యాలా అని కాకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయబట్టే ఇది జరిగింది. మెయిన్ మనకి నెట్ విషయంలో జూమ్ ఇలాగ చేస్తున్నామనంటే వత్సా గారు సపోర్ట్ చాలా ఉందండి. సర్టిఫికేట్స్ కానీ టైమ్లీ వీడియోస్ కానీ అన్ని డిస్ప్లే చేయడానికి రెడీగా పెట్టి, ఒకవేళ అతను పెట్టకపోయినా మళ్ళీ వాటికి కూడా ఫాలో అప్ మీరు చేయగలరా లేదా అన్నట్టు బ్యాక్ వర్క్ అయితే చాలా జరిగింది. అందరికీ తెలియాలని ఇప్పుడు చెప్తున్నాను, ఎవ్రీవన్, నాట్ ఆన్ ఏ సింగిల్ పర్సన్, పేరెంట్స్ కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంత పేషెన్స్ గా పిల్లల్ని ప్రతి రోజు అటెండ్ చేయించారు. సో దానివల్లే ఈ సక్సెస్ అనేది వచ్చింది మనకి. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేద్దాము, ఇంప్లిమెంట్ చేద్దాము. మీ లేడీస్ వింగ్ సపోర్ట్, ఇంకా పేరెంట్స్ సపోర్ట్, కమిటీ సపోర్ట్ అందరికి ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా సుజాత గారు చెప్పినట్టు మనం యూత్ కి యూటిలైజ్ అయ్యే విధంగా వాళ్ళకి కూడా కొంచెం ప్లాన్ చేద్దాము ఫ్యూచర్ లో. ప్రస్తుతానికైతే మనకి రేపటి సెషన్, రేపటి ప్రోగ్రామ్ గురించి చాలా పనులు ఉన్నాయి కదా. సో ఐ హోప్ వి కెన్ క్లోజ్ ద సెషన్. ఏమంటారు లలిత గారు? తప్పకుండా సుధా, అదే మీరు చెప్పింది కరెక్ట్, అది అన్ని బాగున్నాయి పాయింట్స్, అందరు పేరెంట్స్ ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దాం. ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా పేరెంట్స్, పిల్లలు, కమిటీ వాళ్ళు అందరూ మంచి మనసు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ ఇంకెవరైనా లైక్ నేను అదే సాయి గారికి మెసేజ్ పెట్టాను, ఆయన వచ్చి ఏమైనా జస్ట్ ఫైనల్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా ఏమైనా చెప్తారని. ఈ లోపల మనకి ఇంకెవరైనా వచ్చి ఏదైనా జస్ట్ మాట్లాడతారా? లలిత గారు నేను మాట్లాడచ్చా? రీనా గారు ప్లీజ్ ప్లీజ్ రండి. శ్రీలక్ష్మి గారు కూడా రావాలి.
అంటే నాది ఓపెన్ అదే ఆనంద్ గారు మురళీమోహన్ గారు చెప్పినట్టు వన్ ఆఫ్ ద ఇంట్రోవర్ట్ పర్సన్ అనమాట నేను. కాకపోతే అదే అంటున్నా అంటే ఓపెన్ అప్ అవడం అనేది మెయిన్ ప్రాబ్లం. బట్ ఈ యాక్చువల్గా వింగ్ గా ఉండటం కన్నా నేను ఈ వింగ్ కి స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్స్ వచ్చి ఒకళ్ళు వర్ధిని గారు, నెక్స్ట్ వచ్చి శ్రీలక్ష్మి గారు. యాక్చువల్ గా వాళ్ళు నన్ను బాగా బూస్టప్ చేశారు. అంటే మీరు వెనకాల ఉండండి, మీకు ప్రాబ్లం లేదు, మీరు యాక్చువల్ గా కనపడక్కర్లేదు, మీరు బ్యాకప్ే ఉంటారు, నో వర్రీస్, నువ్వు జస్ట్ ఐడియాస్ ఇవ్వు లేకపోతే ఇలా చేద్దాం ఇలా అని వాళ్ళు ఐడియాసే అన్నారు. పోను నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఇట్ వాజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయింది అనమాట, నేను చేయగలనా లేకపోతే నేను ఓపెన్ గా మాట్లాడగలనా అనేది. సో ఇట్ వాజ్ అనమాట అంటే నేను కమిటీలో చేయగలను అనేది ఈ జూమ్ మీటింగ్ తోనే నాకు అయింది అనమాట. ఎందుకంటే ఎప్పుడు బ్యాకప్ లో ఉండేవాళ్ళం, ఫ్రంట్ ఎండ్ గా మేము వచ్చామంటే ఈ ఈ విజన్ లోనే అయింది అనమాట ఈ జూమ్ మీటింగ్స్ తోనే. సో మొత్తం కమిటీకి యాక్చువల్ గా థ్యాంక్ యూ. అంటే ఏమో నెక్స్ట్ సుధా గారు, అలేఖ్య గారు, అంటే వెనకాల నుంచి నన్ను అయితే ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్స్ ఇస్తూ ఉండేవాళ్ళు రెడీగా. సో థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇంకా లేడీస్ ఎవరైనా ఎంకరేజింగ్ గా లేకపోతే మీరు రెడీగా ఉంటే మాత్రం కమిటీ ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. అండ్ లేడీస్ టు లేడీస్ మీకు ఎవ్రీ హెల్ప్ అయితే దొరికింది. సో ఐ వాజ్ హ్యాపీ అనమాట. ఇంకొక సజెషన్ ఏంటంటే తెలుగు క్లాసెస్ అనేది ఏర్పాటు చేయాలి అందరికీ. అది నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను మాట్లాడడానికి కూడా తెలుగులో వర్డ్స్ అనేది ఆలోచిస్తాను. సో అది నేను అనుకున్న ఒకవేళ క్లాసెస్ ఉంటే పిల్లలకి, మేబీ పిల్లలతో పాటు పేరెంట్స్ అందరం కూడా ఫాలో అవుతాం, అట్లీస్ట్ ఈ వర్డ్స్ యూజ్ చేయాలి అని. ఇప్పుడు క్లాస్ లేదనుకోండి, మనం చెప్పేటప్పుడు మనమే సర్మనీ అంటాం, మనమే ఫంక్షన్ అంటాం, సో వర్డ్స్ మనమే యూజ్ చేయం. అదే క్లాస్ ఉంటే మేబీ వాళ్ళకి ఏంటంటే ఓకే, వాళ్ళు ఆ మోరల్ వాల్యూస్, థాట్ ఆఫ్ ద డే అన్ని ఏంటంటే తెలుగులో రావడం వల్ల వాళ్ళతో పాటు మేము నేర్చుకుంటాం. ఎందుకంటే మేము ఇప్పుడు టీచ్ చేస్తా ఉన్నాం కాబట్టి పిల్లలకి ఇది కొంచెం ఐడియా నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే మన క్యాంప్ లో చాలా వరకు తెలుగు క్లాసెస్ కూడా జరిగాయి కాబట్టి ఇది బెటర్ ఆప్షన్ అనుకున్నా. సో పిల్లలకి నేర్చుకునే టైం కూడా ఇది, ఏజ్ లో నేర్చుకుంటారు ఫాస్ట్ గా కూడా. సో అది ఒక ఐడియా నాది. సో ఓవరాల్ అయితే ఇంకా చెప్పాలంటే మెయిన్ పేరెంట్స్, పిల్లలు ముందున్నారంటే బ్యాకప్ పేరెంట్స్ అనమాట. మేము కమిటీలో ఎలా ఉన్నామో మేము బ్యాకప్గా, ఈ సెషన్ మొత్తానికి బ్యాకప్ పేరెంట్స్ అనమాట మెయిన్లీ లేడీస్. ఎందుకంటే లేడీస్ ప్రతీది అందిస్తూ ఉన్నారు, వాళ్ళు క్యాంప్ కూర్చోవటమే కానీ ప్రతీది వాళ్ళకి ఆ టైంలో అందించడం అనేది నాట్ ఎన్ ఈజీ. వాళ్ళు ఎదురుగా రారు కానీ ప్రతీది వాళ్ళు కటింగ్ కానీ వాళ్ళు చేయటం కానీ ఎవ్రీ ప్రాసెస్ వాళ్ళు ఉండి ఆ 230 అవని 130 అవని చేస్తున్నారు. ఐ హోప్ వాళ్ళు లేనిదే పిల్లలు రారు, పిల్లలు లేనిదే ఈ సమ్మర్ క్యాంప్ లేదు. సో ఎవ్రీవన్ కమిటీ తరఫున చెప్తున్నా ఐ లైక్ ద సెషన్. ఐ హోప్ అందరికి నచ్చిందేమో టాక్ అనేది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రీనా. మీరు వంట చేసుకుంటూ కూడా కిచెన్ లో కూడా పెట్టుకుని పాపం మీరు మాట్లాడారు. అలేఖ్య గారు చెప్పినట్టు ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ మెయిన్ అండి. నిన్న రాత్రి మీరు నమ్మరు, 9 అయిపోయింది, మా హస్బెండ్ యాక్చువల్ మా బాబు ఆకలింగానే ఆయన ఏదో ఒకటి ఉండేసి వాడికి ఇచ్చేసారు. ఇట్ వాజ్ ఆయన సపోర్ట్ అనమాట నేను ఇక్కడ ఉండడానికి. ఆయన తెలుసు, ఆయన అంటారు అనమాట నువ్వు మాట్లాడగలవు కదా, నువ్వు ఇన్ని వాగుతావు కదా, అక్కడ వాగు ఏముంది, నేను చూసుకుంటా బ్యాక్ అని. సో ఇట్ ఈస్ హిస్ సపోర్ట్ మెయిన్ చెప్పాలంటే. డెఫినెట్ గా ఆయనకి ఇక్కడ సభాముఖంగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ రీనా. సో మనకి ఇవాళ ఇంకా మంది ఆల్రెడీ 250 అయింది. మన జిఎస్ గారు, శ్రీవత్స గారు ఉన్నారు ఇక్కడ, ఆయన ఒకసారి మనకి ఇవాళ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి మన క్లోజింగ్ సెరమనీకి కర్టెన్ క్లోజ్ చేస్తున్నాం ఇవాళ. వత్స గారు ఆయన ఆఫీస్ నుంచి వస్తూ ఆన్ ద వేలో ఉన్నారు ఆయన, బట్ కాల్ చేయగానే వస్తున్నా ఒక్క నిమిషం అని పాపం ఫోన్ పెట్టేశారు ఆయన. సో వెల్కమ్ వత్స గారు. ద మ్యాన్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ది సమ్మర్ క్యాంప్. There is nothing more than a woman power. That's what everybody has realized now. I mean, they will accept what I'm saying, that it is true today. Because
మీరందరూ, మీరు కానీ లలిత గారు, అలేఖ్య, సుధా, రీనా, ఎవ్రీబడి, శ్రీలక్ష్మి గారు కానీ, జయ గారు కానీ, ఆల్ పేరెంట్స్, ఆల్ మామ్స్, ఆల్ చిల్డ్రన్, ఎవ్రీబడి, అంటే ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు, పేరెంట్స్, అందరు, లేడీస్, వన్ మంత్ వరకు నెల రోజులు డైలీ టైం క్రమం తప్పకుండా పార్టిసిపేట్ చేసి ఇంత ఇంట్రెస్టింగ్ గా మమ్మ అంటే వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్, ఫ్రాంక్లీ మేము ఇంత బాగా జరుగుతుందని చెప్పి వి హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్, ఓకే ఓ 30 మెంబర్స్ వస్తారేమో, 40 మెంబర్స్ వస్తారేమో, బట్ వన్స్ వీ రిసీవ్ రెస్పాన్స్ వీ ఆర్ రియల్లీ ఎక్సైటెడ్. వీ రిసీవ్ మోర్ దెన్ 120 రెస్పాన్సెస్ అండ్ 120 మీద ఎంట్రీస్ వచ్చాయండి. దాని తర్వాత 1-2 డేస్ తప్ప, 1-2 రోజులు తప్ప, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇంత బాగా ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క దాంట్లో ఈవెన్ ఫ్లయర్ కానివ్వండి, కానీ డిస్ప్లేనే కానివ్వండి, సర్టిఫికెట్స్ తయారు చేయడమే కానివ్వండి, అది డిస్ప్లేస్ చేయడం, ఇంతసేపు కూర్చొని ఆర్గనైజ్ చేస్తున్న లలిత గారు ఆఫీస్ లోంచి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అలేఖ్య, సుధా, సుధాదాసరి, ఎవ్రీబడి ఎవ్రీబడి, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. చిల్డ్రన్, పిల్లలు మెయిన్, ఇంత ఇంట్రెస్టింగ్ గా అంటే మేము కొన్ని ప్రోగ్రామ్స్ మేము అనుకున్నాం, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే మేబీ పిల్లలకి ఇంట్రెస్ట్ చూపియారేమో, దే మైట్ నాట్ జాయిన్, బట్ నో, వీఆర్ రాంగ్. యాక్చువల్లీ పెద్దలకంటే పిల్లలు దే షుడ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, లెట్ ఇట్ బి మైథలాజికల్ స్టోరీసే కానీ, మన రాఘవాచార్య, శ్రీనివాస రాఘవాచార్య గారు చెప్పిన తెలుగు కల్చర్ గురించే కానివ్వండి, ఈరోజు ఆనంద్ గారు చెప్పిన సంస్కృత్ క్లాసికల్ గురించే కానివ్వండి, ఎవ్రీబడి షుడ్, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, వెరీ గుడ్ ఇంట్రెస్ట్, ప్రతి ఒక్కటి, డ్రాయింగే కానీ, పిజ్జా చేయడమే కానివ్వండి, యోగానే కానివ్వండి, డాన్సే కానివ్వండి, దే పర్ఫార్మ్, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు అండ్ దే మేడ్ ఇట్ ఏ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ అండి లలిత గారు, అలేఖ్య గారు, శ్రీ సుధా దాసరి గారు, శ్రీలక్ష్మి గారు, రీనా గారు అండ్ ఆల్ లేడీస్ వింగ్ మెంబర్స్ హూ ఎవర్ హెస్ పార్టిసిపేటెడ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నెక్స్ట్ కమ్స్ వితౌట్ పేరెంట్స్ సపోర్ట్ దిస్ వాజ్ నాట్ పాసిబుల్ అండ్ పిల్లల పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఈ సమ్మర్ టైంలో ఇంట్లో వాళ్ళకి ఇంత బాగా సపోర్ట్ చేసి వాళ్ళని జాయిన్ కావడానికి పుష్ చేసిన పేరెంట్స్, లెట్ ఇట్ బి మామ్, లెట్ ఇట్ బి ఫాదర్, అమ్మనే కానివ్వండి, నాన్ననే కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. అండ్ ఇలాగే ఈ రోజు వరకు పార్టిసిపేట్ చేసినట్టే ప్లీజ్ డూ పార్టిసిపేట్ ఇన్ టుమారోస్ క్లోజింగ్ సెరమనీ ఆల్సో, రేపు ముగింపు వేడుకలలో కూడా పాల్గొని ఇలాగే ఇంట్రెస్ట్ చూపించి అన్ని ప్రోగ్రామ్స్ చూసి ఆనందించి ట్రై టు మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అందరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ లలిత గారు ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు. అయ్యో థ్యాంక్స్ అలాట్. మీరు పాప అంత హడావిడిలో కూడా మీరు ఒక్క వీల్ చూసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ వత్స గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇంతటితోటి మన వేసవి శిబిరాన్ని ముగిస్తున్నాం. అందరూ రేపు తప్పకుండా మన క్లోజింగ్ సెరమనీతో పాటుగా 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ లో కూడా మీరు అందరూ ఇంతే ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జనగణమన కళాగారు చాలా థ్యాంక్ యూ అండి. మీ పిల్లలు కూడా రోజు వస్తున్నారు, నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చిన అపార్చునిటీ, అందరూ కలిసి చేసింది ఇచ్చిన అపార్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఎక్స్పోజ్ అయ్యాం అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ కి, మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. సెషన్ విత్ జనగణమన. Recording stopped. Janaganamana Adhinayaka Jaya Hind Bharata Bhagya Vidhata Punjab Sindh Gujarat Maratha Dravida Utkala Vanga Vindhya Himachala Yamuna Ganga ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే
तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. Bye everyone. Signing off. Take care. Bye. Thank you one and all. Heartful thanks to one and all. Thank you Alekhya. Bye to all. Sri Lakshmi. Thank you Lalita Garu. Sri Lakshmi and Manavardhan Garu. See you all. Bye bye. Yeah. Bye. 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 Bye bye. బా చదువుకోండి, పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురండి. మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్. ఎస్. చలో బాయ్ బాయ్ బాయ్.